ఎన్ శంకర్ అంటే ఇప్పుడు ఆయన స్టేటస్ ఏంటి? కరెక్ట్ గా నేను ఉద్యమాల్లో ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను, సినిమాల్లో ఉంటాను, నిర్మాణంగా ఉండే సమాజం కోసం నేను కాళ్ళు కంటుంటాను. ఒక అవమానం చెప్పండి. ఇప్పుడు హీరోగా చెప్తాము, అతను మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాడు సినిమా చేయకూడదని. అయితే ఒకటి ఒక విషయం బయట చెప్పాను కానీ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టడం ఇవన్నీ చేస్తామండి. డైరెక్ట్ హీరోస్కి ఎవడైతే మాకి పవన్ కళ్యాణ్ గారు నిన్న మన ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు జనసేన ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది అన్నట్టుగా. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కొంచెం చెప్పాను కదా నేను, ఈ ఏముండదు అక్కడ, అపాయింట్మెంట్ కూడా ఉండదు, కానీ నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను అంటుంటాడు. అండ్ గంగతో రాంబాబు సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి అప్పుడు. మీరు ఫ్యాన్స్, మీరు చిరంజీవి గారితో మీ సినిమా ఒకటి ఓకే అయినప్పట్లో అధినాయకుడు అని ఆ కథ అప్పుడు చేసుంటే ఆయనకు 100 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇంకా నేను నవిలు ఉమ్మేసిన దాని గురించి మళ్ళీ వెతుక్కోవటం. అరటాల రవి గారి గురించి వస్తే ఆయనకు మీకు సంబంధం చాలా దగ్గర సంబంధం. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? కమలాసన్ గారితో మీద ఒక సినిమా ఓకే అయిందని. దాని బడ్జెట్ వేరు, ఆయన ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ వేరు, దాంతో అట్లా పెండింగ్లో ఉంది అది. మీ బాడీ లాంగ్వేజ్కి మీరు తీసే సినిమాలకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. తక్కువ మాట్లాడు, తప్పు మాట్లాడు. గురించి నంది అవార్డ్ అన్అఫిషియల్గా అనౌన్స్ చేశారు బట్ తెల్లారి చూస్తే పేపర్లో వేరే సినిమా వచ్చింది. అప్పుడు దాసరి గారికి వచ్చినట్టుంది. ఓకే ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదర్ దాని చైర్మన్. ఒకరోజు అడ్డం పడవచ్చు, 2 రోజులు అడ్డం పడవచ్చు, కానీ 3వ రోజు కళ్ళు తెరుస్తారు, లేకుంటే కళ్ళు తెరిపించే అవకాశం వస్తుంది. మీ జీవితంలో కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటనలు. కథ స్టార్ట్ అవ్వడానికి ఈ గమ్యం ఇంక ఇది మంది కాదని వదిలి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండే స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో, అంటే నా ఓడిపోయిన వాడు చచ్చిపోయిన వాడితో సమానం అంటారు. కానీ ఓడిపోయి చచ్చిపోకూడదు అనేది నాకు బలమైన కోరిక ఉంటుంది. సార్ వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది పురస్కారాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ దేనికి సార్, దేనికి వచ్చింది అది ఉగాది? ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కొంతమంది అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దుర్ముఖి అనే, దుర్ముఖి అంటున్నారు, దుర్ముఖి కానీ దుర్ముఖానాలట యాక్చువల్గా. ఓకే ఓకే. ఆ రోజే చెప్పారు. సో ఆ సందర్భంగా పురస్కారం అందించడం జరిగింది. అంటే తెలుగు పీపుల్కి సంబంధించి తెలంగాణ, ఆంధ్ర అట్లా పేరు అన్నీ ఉన్నాయి. అంటే థ్రౌట్ ఇండియా ఇచ్చారు వాళ్ళు. ఇండియాలో మెడికల్ ఆర్గనైజేషన్స్ నుంచి, లిటరేచర్ నుంచి, సినిమా నుంచి, ఇట్లా అన్ని రంగాల వాళ్ళకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చారనమాట. ఇంకా ఫిల్మ్ నుంచి ఎవరికి వచ్చింది? ఇంకా వేరే ఫిల్మ్ నుంచి నాగబాబు వాళ్ళ డాటర్ వచ్చింది. ఓకే. తర్వాత హీరో నాగశౌర్య. ఓకే. వీళ్ళకి వచ్చింది. ఏంటండి ఈ ప్రత్యేకంగా దీని గురించి వెళ్ళారా? మన ఢిల్లీకి ఇంకా వేరే రీజన్ ఏమి పొలిటికల్ రీజన్స్ ఏం లేవా? పొలిటికల్గా అక్కడ చేసి ఉంటాయి ఢిల్లీ. ఎన్ శంకర్ అంటే ఇప్పుడు ఆయన స్టేటస్ ఏంటి కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా? అంటే ఆయన ఒక ఫిలిం డైరెక్టరా, ఒక ఉద్యమకారుడా, లేకపోతే ఒక పొలిటికల్ మనిషా, ఏంటి, ఏ విధంగా చెప్పుకోవచ్చు? అంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి సినిమాలకు వెళ్ళేవాడిని. నా సినిమాల్లో కూడా ఆ ఆర్గనైజేషన్స్, ఆ ఉద్యమ నేపథ్యం కావచ్చు, లేకుంటే ఒక సోషల్ కాన్షియస్నెస్ కావచ్చు, లేకుంటే పేదల పట్ల ఉండే ఒక అవగాహన కావచ్చు, అనుభవం కావచ్చు, పేదవాడిగా ఉన్న అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా పల్లెలో ఉండే మమకారం, ఆత్మీయ అనుబంధాలు, ఇవన్నీ కూడా ఒక జీవితంలో నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, అనుభవిస్తూ కొనసాగుతుంది. సో ఈ దశలో నాకు తెలిసిన దాన్ని నేను చెప్పదలుచుకున్న దాన్ని, నేను చూసిన దాన్ని, నేను నమ్మిన దాన్ని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను ఆ సినిమాల ద్వారా. సో నా సినిమాలు కూడా, నేను చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడా వాటిలో ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకమైన ఇది ఉంటుంది, ప్రత్యేకమైన కాన్సెప్ట్తోని. ఒక కాన్సెప్ట్ చెప్పిన కాన్సెప్ట్ మళ్ళీ చెప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో ఆ కాన్సెప్ట్లలో భాగంగా నా అనుభవాలు ఉంటాయి, అందులో ఉద్యమ నేపథ్యం ఉంటుంది, జీవితం ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాగే సినిమా చూసే ప్రేక్షకుడు
కేవలం మనం చెప్పదలుచుకుంటే వినడానికో చూడడానికో ఇష్టపడడు. అతను నచ్చింది చెబుతూ మనకి మనం ఏం చెప్పాలో చెప్పాలి. అంటే చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఏంటంటే ఈ అందుబాటులో ఉండే వైద్యం ఏంటంటే మామూలుగా పిల్లలకు జ్వరం వస్తే బెల్లంలో మందు కల్పిస్తారు, ఎందుకంటే చేదు మందు తాగరని. సో అట్లాగే సినిమా కూడా నా భావం ఏంటంటే మనం ఇచ్చే ప్రేక్షకుడికి వాడికి నచ్చే విధంగా మందు ఇవ్వాలి తప్ప ఆ కషాయం తాగిస్తే వాడు తాగుడు జ్వరం తగ్గదు. చూడండి, జ్వరం తగ్గటం అనేది ఇంపార్టెంట్. అంటే మనం చెప్పాల్సిన కాన్సెప్ట్ ఆ ప్రేక్షకుడు చేరాలనేదే నా ఉద్దేశం. ఎన్కౌంటర్ చేసినా, శ్రీరాములు చేసినా, ఈవెన్ యమజాతకుడిలో కానీ, భద్రాచలం కానీ, జయమందిర కానీ, ఆయుధం, రామ్, జయబోల తెలంగాణ, కన్నడలో ఒక సినిమా, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక అంతర్లీనంగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్టు ఎన్హాన్స్ అవుతుంది. ఆ కాన్సెప్టు బయటకు సినిమా నుంచి పెట్టుకొచ్చిన తర్వాత కూడా అది గుర్తుండే విధంగా ఉంటుంది. కానీ ఆ 2 గంటలు ఎంటర్టైన్ అవ్వబడతారు. అంటే బోర్ కొట్టకుండా తనకు కావాల్సింది ఆస్వాదిస్తూ తను తెలుసుకోవాల్సింది, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంది ఇవ్వదలుచుకున్నానో ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే విధంగా, రీచ్ అయ్యే విధంగా, అతనికి అర్థమయ్యే విధంగా చెప్పడమే నేను నేర్చుకుంటున్న, నేను ప్రయత్నిస్తున్న నా ప్రయత్నం. అంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఎన్ శంకర్ ఏంటి స్టేటస్? ఏంటి ఆయన ఒక ఫిలిం డైరెక్టరా, ఒక ఉద్యమకారుడా, ఒక పొలిటికల్ లీడరా, ఏంటి? డెఫినెట్ అన్నీ ఉంటాయి కోణ, అన్ని కోణాలు ఉంటాయి. అన్నీ మా అందుకే చెప్పాను, నేను ఉద్యమం నుంచి సినిమాలోకి వచ్చినావు అని. కేవలం మీ భావాలను చెప్పడానికే సినిమాల్లోకి వచ్చారా? అది అనుకోకుండా జరిగింది, యాక్చువల్గా జరిగింది. బట్ సినిమాలకు వచ్చిన తర్వాత నా భావాలు చెప్పడం అనేది ఒక శైలిగా, ఒక ముద్రగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఆ భావాల వెనకాల బీజాలు ఉన్నాయి, ఆ బీజాల నేపథ్యం ఉంది. ఒక పల్లె గ్రామ వాతావరణం కావచ్చు, పల్లె జీవితం కావచ్చు, పేద మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావచ్చు. సో నేను నేర్చుకున్న, నాకు నేర్పిన గురువుల బోధలు కావచ్చు, లేకుంటే నేను చదువుకున్న లిటరేచర్ కావచ్చు, సో నేను చూసిన సమాజం కావచ్చు, సమాజం ఎట్లుండాలో ఉండే నా ఆలోచన ఒక నా దృక్పథం కావచ్చు, సమాజం పట్ల ఇట్లుంటే బాగుంటుందనే ఒక దృక్పథం కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలో ప్రస్ఫుటంగా కనబడతాయి. ఎందుకు కనబడతాయంటే నేను ఆ ఉద్యమ జీవితానికో, ప్రజా జీవితానికో, పల్లెల జీవితానికో, సమాజంలోకో దగ్గరగా ఉంటే తప్ప నేను అనుకుని చెప్పలేను. సో నేను ఉద్యమాల్లో ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను, సినిమాల్లో ఉంటాను, జీవితంలో ఏదైతే జీవన మనుగడకి, సమసమాజ నిర్మాణానికి, అందరికీ సమానమైన హక్కులు, సమానమైన సంపద, సమానమైన ప్రతి ఒక్కటి కూడా సమానంగా పంచుకునే ఒక బుద్ధుడు చెప్తాడు, మైండ్ ఎంప్టీ యువర్ మైండ్ అంటాడు. అంటే కోరికలు లేని ఒక సమాజం కోసం. కోరికలు లేని సమాజం ఎప్పుడు ఉంటుంది? అంటే అందరికీ అన్ని సదుపాయాలు, వైద్యంలో కానీ, విద్యలో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ అందరూ సమానంగా పరిగణించబడ్డప్పుడు, అందరూ సమానమైన గౌరవం పొందగలిగినప్పుడు కోరికలనే ఉండవు. కోరికలు ఎప్పుడు ఉంటున్నాయి? నేను లేదా నా పిల్లలు లేదా నా ఫ్యూచర్ జనరేషన్స్, అంటే నేనుతో పరిమితమై నా కుటుంబంతో ఎండ్ అవుతున్న ఈ సమాజాన్ని కోరికలేని ఒక సమాజంగా, కోరికలు లేని ఒక మనుషులుగా, కోరికలు లేని ఒక ఆలోచన చేయగలిగిన, కోరికలు లేని ఆలోచనతో ప్రయాణం కొనసాగించే ఒక నిర్మాణంగా ఉండే సమాజం కోసం నేను కళలు కంటుంటాను. సో ఎందుకంటే నేను అనుభవించున్నాను కాబట్టి, పేదరికం అంటే తెలుసు, బాధలంటే తెలుసు, జీవితం అనేకమైన గుణపాఠాలు నేర్పింది, జీవితంలో అనేకమైన సంఘర్షణకు లోనైంది, జీవితంలో అనేకమైన అవమానాలకు లోనైంది, జీవితంలో అనేకమైన విజయాలు పొందాను, అనేకమైన అభినందనలు కూడా పొందాను. బట్ అన్నీ దేనికి, ఒక దశలో దేనికి కూడా సమానమైన దూరంలో ఉన్నాను. అలా దూరంలో ఉండటం వల్ల నేను ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఒక అవమానం చెప్పండి ప్రేక్షకులు. చాలా ఉంటాయి, మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను. అట్లా అని చెప్పలేము కానీ ఒకటో రెండు అయితే చెప్పగలుగుతాం. అడుగడుగు అవమానాలు పొందిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవమానాలు అంటే ఎట్లా ఉంటాయంటే ప్రయత్నంలో భాగంగా ఉండే అంటే సినిమా పరంగా లేకపోతే సినిమా పరంగా ఎలా ఒకటి చెప్పండి. అంటే ప్రయత్నాల్లో భాగంగా జరిగే అవమానాలు ఉంటాయి. ఎవరు పేర్లు మెన్షన్ చేయకుండా ఒకటి చెప్పండి. చాలా ఉంటాయి అట్లాంటి. ఇప్పుడు ఒక హీరోగా కథ చెప్తాము, అతను చేయదలుచుకోడు కానీ వినడానికి ఇష్టం, వినడానికి పిలుస్తాడు. అతను మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటాడు సినిమా చేయకూడదని. ఓకే, కానీ మనం కూడా ఏంటంటే మనం ప్రయత్నం చేయాలి కదా అనే ప్రయత్నంలో భాగంగా వెళ్తాం. వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఇక మళ్ళీ మాట్లాడదామంటారు, మాట్లాడరు, మనం అప్రోచ్ కాము. తనకి ఇష్టం ఉంటే మళ్ళీ చేస్తాడు కానీ వదిలేస్తాం. కానీ అదే కథ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత దాంట్లో ఉండే కీ పాయింట్ సినిమాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, సో నేను దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు, అన్ని ఎవిడెన్స్ కూడా ఉంటాయి. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఇతను కథ వింటే లేదా ఇంత సినిమా చేస్తే
ఇట్లాంటి ఆరోపణలో లేకపోతే ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది అనేది బయటకు వస్తుంది. అందుకోసం కూడా సరే వారి నాలెడ్జ్ అంతే, ఎందుకంటే నా ఆలోచనలు ఊట ఉన్న బావి లాంటివి, ఒకటి పోతే ఇంకోటి నేను మళ్ళీ నాకు నీళ్ళు అందిస్తుంది, నాకు ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. ఒక ఆలోచన పోయింది పోని ఇంకో ఆలోచన వస్తుంది, కానీ వాడు ప్రాపర్గా చేయగలిగితే బాగా ఆనందపడేవాడిని, కానీ ప్రాపర్గా చేయరు వాళ్ళు. వాళ్ళకి చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు, అది నచ్చింది నచ్చింది సినిమాలు పెట్టాలనుకుంటారు. సో అట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. కానీ అయితే ఒకటి ఒక విషయం బయట చెప్పాను, కానీ వాళ్ళకి ఫోన్ చేసి తిట్టడం ఇవన్నీ చేస్తాం మళ్ళీ డైరెక్ట్ హీరోస్కి ఎవడైతే మాకి అది జరుగుతుంది. అది ఓపెన్గా రాము, ఓపెన్గా రావటం ఏంటంటే అది కాంట్రవర్సీ కిందకి వచ్చి సినిమా హీరోల విషయంలో జరిగిందా లేదా చిన్న చిన్న చిన్నపిల్లల పాపం వాళ్ళు ఏం చేయాలి, పెద్ద వాళ్ళే చేస్తారు. అవి చేసినప్పుడు దానికి కౌంటర్ రియాక్షన్ ఉంటుంది, అట్లేమి నేనేమి చేతులు కట్టుకొని ఏమి కూర్చోను, తిట్టడం జరుగుతుంది ఫోన్ చేసి, మనకు సంబంధం లేదా డైరెక్టర్ పెట్టుకున్నాడు అట్లాగే వచ్చింది ఆలోచన ఇట్లాంటి చెప్తుంటారు. ఓకే సరే నీ పాపని నువ్వు చూసుకోరా అని చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ ఆ పాయింట్స్ కొంచెం డెవలప్ చేసి మళ్ళీ మీరు తీసిన సందర్భాలు అవి బాగుండవు కూడా, అయ్యో లేటమే. ఇంకా నేను నవిలు ఉమ్మేసిన దాని గురించి మళ్ళీ వెతుక్కోవటం, ఆల్రెడీ నవిలు ఉమ్మేసాను మళ్ళీ దాన్ని ఎందుకు నలుగుతో నాకోవటం, నాకు లాలాజలం నాలో లేకపోతే కదా లేకపోతే అది వాళ్ళకి కావాలి. ఎవడు ఉమ్ముతాడని నోట్లో పట్టుకోవడానికి ఎదురు చూసే వాళ్ళకి కావాలి, నాకెందుకు అది, ఆ దేవుడు నాకు ఇచ్చాడు నేను దానికోసం ప్రయత్నం చేస్తాను. నేను అంతే తప్ప ఊరికి నేను ఖాళీ కూర్చొని ఆలోచించాను, నేను కేస్ స్టడీ చేస్తావు సినిమా చేయాలంటే దానికి అద్భుతమైన కేస్ స్టడీ చేస్తావు. ఎన్కౌంటర్ సినిమా చేసేటప్పుడు తిరిగిన అడవి లేదు, కలవని వ్యక్తులు లేరు, కలవని మహామహా మేధావులు లేరు, కలవని వీరయోధులు లేరు, కలవని అమరులు లేరు, ఇట్లా ఉంటుంది. కలవని సఫరర్స్ లేరు. పోలీస్ డిపార్ట్మెంట్లో అమరులను కలిసాము, నక్సలైట్ డిపార్ట్మెంట్లో దాంట్లో సంబంధించిన అందరం కలిసి కేస్ స్టడీ చేస్తాం, నేర్చుకుంటాం ముందు, నేను తెలుసుకుంటాను, తెలుసుకుంటే కదా నేను బేరేజ్ చేసుకోవాల్సింది, తెలుసుకుంటే కదా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని తెలిసేది. నాకే తెలియకుండా నేను నాలుగారులో గదిలో కూర్చొని నేను కరెక్ట్ అనుకుంది జనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి తప్పవుతుంది కదా. సో డెఫినెట్ నేను తెలుసుకున్న తర్వాత, నేను జడ్జ్ చేసిన తర్వాత, కరెక్ట్ అని నమ్మిన తర్వాతనే నేను సినిమా చేస్తాను. ఈ నల్గొండ జిల్లాలో నక్సల్స్ కలవడం చాలా ఈజీ అంటారు, అంటే మీరు అలా ఎన్కౌంటర్ సినిమా తీసే క్రమంలో చాలామందిని కలిశారు కదా నక్సల్స్ని. అప్పుడు తెలంగాణలో చాలా ఉదురుతాయి ఎన్కౌంటర్లు, వార్తలేని పేపర్ లేదు కదా ఆ రోజు, ప్రతిరోజు ఎన్కౌంటర్. ట్రావెలింగ్లో నక్సల్తో ట్రావెల్లో ఒక మీకు గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా మంచిది? చాలా ఉంటాయి అట్లా, చాలామంది కలిసాము, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, పేర్లు అవసరం లేదు, ఆ పేర్లు కూడా తెలియదు నాకు తెలియదు కూడా. అంటే చాలా ధైర్యంగా వెళ్ళే వల్ల ఇట్లా వాళ్ళని ధైర్యం, నేనంటే ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాడినే కదా, నేను అట్లాంటి ఆర్గనైజేషన్ నుంచి ఎదిగిన వాడినే కదా. నల్గొండ జిల్లాలో నిజంగా నక్సల్స్ కలవడం చాలా ఈజీ అంటారు నిజంగా, తెలంగాణలో ఎక్కడైనా కలవచ్చు ఒకప్పుడు. అంతేనా? ఇప్పుడు మీరు ఉద్యమం వచ్చేంత వరకు టీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నారు, ఉద్యమంలో వచ్చేంత కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు, ఏంటి అంటే మీరు విజయాన్ని ఇంత విజయాన్ని ఊహించలేదా ముందే? అట్లా ప్రత్యక్ష రాజకీయాలు నేను ఎప్పుడు లేను యాక్చువల్గా, నేను ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత, సో కేసీఆర్ గారు వీళ్ళందరి యొక్క ఇదితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను సీరియస్గా. తర్వాత సినిమా చేయడం జరిగింది, కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు, ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు అన్నీ సపోర్ట్ చేసాయి. అయితే ఎలక్షన్ ముందనేది ఒక ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలా లేదా అనే ఒక మీమాంస ఉండేది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిన తర్వాత మనం అదే కంటిన్యూ చేయాలా లేకపోతే సినిమా చేయాలనే మీమాంస ఉండేది. ఇంకోటి సినిమా జయబోల్ తెలంగాణ సినిమా తీసిన తర్వాత ఇంకొక సినిమా చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ వస్తున్నాయి. సో ఒక కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నాను, అంటే సినిమానే కంటిన్యూ చేయాలా లేదా రాజకీయాలకు వెళ్ళాలి. ఆ కన్ఫ్యూషన్ స్టేటస్లో సైలెంట్ అయిపోయా. సో ఈ సైలెంట్ అవ్వటం వల్ల ఈ సైలెంట్ అయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ వీళ్ళంతా మాట్లాడి మీకు మిర్యాలగూడ సీట్ ఇస్తాం పోటీ చేస్తారని అడగటం జరిగింది. అడిగినప్పుడు సరే ఇస్తా అంటున్నారు, మిర్యాలగూడ గెలవటం ఈజీ కూడా, సో కాంగ్రెస్ పార్టీకి అంత ఓట్ బ్యాంక్ ఉంది, సో చేద్దాం అనుకునటం జరిగింది. చేద్దాం అనుకున్న తర్వాత ఈ జానారెడ్డి ఇలాంటి వాళ్ళు అడ్డం పడటం జరిగింది, సుఖేందర్రెడ్డి గారు, జానారెడ్డి సుఖేందర్రెడ్డికి వాళ్ళకుండే నేపథ్యం కావచ్చు, లేకుంటే వాళ్ళకుండే వ్యక్తిగత ఆలోచనలు కావచ్చు, వాళ్ళకుండే వ్యక్తిగత లాభాలు కావచ్చు, లేకపోతే స్వార్థ చింతన కావచ్చు, అది ఏమైనా కావచ్చు, అది రాజకీయ కోణం. ఈ రాజకీయంలో అడ్డం పడ్డారు. అడ్డం పడిన తర్వాత సోనియా గాంధీ పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తానంది, పార్టీలో జాయిన్ కావాలి, పార్టీలో జాయిన్ కానీ మీరు ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పాను నేను.
వచ్చిన తర్వాత అంతే ప్రత్యక్షంగా ఎవరికి ప్రచారం చేయలేదు, ఎవరితో కలవలేదు, ఎవరినితో కూడా మాట్లాడలేదు. అంటే నాకు కావాల్సిన వాళ్ళు కొంతమందికి నేను చేసుకోవడం జరిగింది, కానీ అంతలీనం చేసి వాళ్ళతో గెలిచారు. ఈరోజు అసెంబ్లీలు ఉన్నారు, మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. మరి మీకు రాజకీయ ఆలోచన లేకపోతే, ఎంత లేకపోతే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని అనౌన్స్ చేశారు? అది ఏమైందంటే, ఈ మిగతా ఆర్గనైజేషన్స్ మొత్తం మిర్యాలగూడ టౌన్ నుంచి కానీ, అయితే కాన్స్టిట్యూన్సీ నుంచి కానీ, జిల్లా నుంచి కానీ వాడేవాడు అడ్డం పడితే నువ్వు ఎందుకు కావటం, పోటీ చేయమని అడిగారు. ఓకే. సో ఈ లోపల ఛానల్ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారంటే ఆలోచిస్తున్నాను, చేస్తే ఖచ్చితంగా చేయడానికి నాకు భయపడేది ఏం లేదు. ఓటమి గెలుపు అనేది మన చేతిలో ఉండదు, ప్రజలు నిర్ణయించాలి. అది నేను వాళ్ళకు ఉపయోగపడతాను లేకపోతే నా సర్వీసెస్ వాళ్ళు వినియోగించుకోవాలనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇండిపెండెంట్ చేయడానికి కూడా వినకాడను నేను, నేను ఆలోచించుకొని చెప్తాను బట్ చేస్తాను కూడా అని చెప్పారు. అది స్క్రోలింగ్ వచ్చింది. స్క్రోలింగ్ రాగానే సోనియా గాంధీ వీళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు. సో రమ్మన్న తర్వాత మీరు పోటీ చేయొద్దు, నేను ఎమ్మెల్సీ ఇస్తాను అని మీరు పార్టీలో జాయిన్ అని అన్న తర్వాత ఓకే అని బయటకు వచ్చి తర్వాత పార్టీలో జాయిన్ కమ్మన్నారు. పార్టీలో జాయిన్ కాను అని చెప్పారు. నేను దూరం ఉండాలని దూరం ఉంటున్నాను రాజకీయ పార్టీలకు, పార్టీలో జాయిన్ కాను, మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి ఆటోమేటిక్గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి, అంతే కదా. అంత ఆ కారణంగా మళ్ళీ బ్యాక్ అయ్యారు ఇండిపెండెంట్గా నిలబడడానికి. ఎమ్మెల్సీ ఇస్తానంది తను ప్లీడ్, ఐఎమ్ ప్లీడింగ్ యూ శంకర్ అని అడిగింది సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, సో తెలంగాణ ఇచ్చిన భాగస్వామ్యం సోనియా గాంధీకి డెఫినెట్గా చెందుతుంది. దాంట్లో తన భాగస్వామ్యం ఉంది, సోనియా గాంధీ భాగస్వామ్యం ఉంది తెలంగాణ ఇవ్వటం ఉండదు. ఎస్ ఎస్. సో సరే, నష్టపోతామా లాభపడతామా ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నైతే ఇచ్చింది. సో అట్లాంటి ఒక లీడరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను పోటీ చేయొద్దు, మాకు సపోర్ట్ చేయి, నీకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నప్పుడు. సో నేను ఒక్కనే లేడు, చాలామంది నాతో పాటు వచ్చిన చాలామంది ఉన్నారు. సోనియా గాంధీ మాట్లాడినప్పుడు తను నేను ఇంటరాక్ట్ అయినా, సో చాలామంది ఉన్నారు. మీకు తర్వాత జానారెడ్డి గారి నుంచి కానీ, సుఖేందర్ రెడ్డి గారి గురించి కానీ ఎప్పుడు మీకు కాల్స్ అలాంటివి ఎప్పుడు రాలేదా? బెదిరింపు కాల్స్ కావచ్చు, లేదా వాళ్ళు నన్ను ఏం బెదిరిస్తారు, అంతేనా? ఇండిపెండెంట్గా నిలబడతా అన్నప్పుడు కానీ ఇవి వాళ్ళని బెదిరించి అంత ఏముంటుంది. రాజకీయాల్లో ఓడించడానికి ట్రై చేస్తారు తప్ప బెదిరించడానికి ఏం ట్రై చేస్తారు. ఓకే ఓకే. మీరు సపోజ్ టీఆర్ఎస్లో, ఈ కాంగ్రెస్ వెళ్ళే బదులు టీఆర్ఎస్లో ఉండి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా టికెట్ వచ్చేది, మీరు గెలిచేవాళ్ళు. టీఆర్ఎస్లో ఎంపీ చేయమని అడిగారు. అడిగారు అయితే ఎంపీ కష్టమైన పని అక్కడ. అంటే ఏదేమైనా మిగతా పార్టీలకు అయ్యే ఖర్చు కంటే టీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఖర్చు అవుతుంది, కానీ నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నల్గొండ ఎంపీ వస్తే, నల్గొండ ఎంపీ కింద 7 సెగ్మెంట్లు వస్తాయి, 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు, 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ వస్తాయి ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో. ఒకటి జానారెడ్డి గారు సీఎం క్యాండిడేటు, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం క్యాండిడేటు, ఆయన భార్య, ఆమె గెలుపు ఖాయం అనేది వాళ్ళు సర్వేలు చేయించుకొని చెప్తూనే ఉన్నారు. ఒకటి దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టరు, ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ మినిస్టరు. మిగతా 2 కాన్స్టిట్యూన్స్లో ఒకటి ఎస్టీ రిజర్వుడు, అక్కడేమో టీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు, ఇంకోటేమో ఊజునగరు, ఒకటి మిర్యాలగూడెం. మిర్యాలగూడెం కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎంపీగా గెలిచే పరిస్థితి ఉండదు. అంటే పోరాడాలి, అంటే పోటీ చేస్తే గెలవటమే ధ్యేయంగా పెట్టుకుని గెలవటం, పోటీ చేయటం వేరు, లేదు ప్రొటెస్ట్ చేద్దాము చేద్దామని పోటీ చేయటం వేరు. నేనున్న సిచ్యువేషన్లో నేను పోటీ చేస్తే గెలవటమే నా ధ్యేయంగా ఉండాలి. ఓడిపోవడం కోసం పోటీ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో గెలిపే ధ్యేయంగా పోటీ చేయాలన్నప్పుడు నాకు మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీ ఇచ్చి ఉంటే గెలిచేవాడిని, అది కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్ పార్టీ మనకు ఎంపీగా ఆఫర్ ఇచ్చింది, ఎంపీగా మనము మన కెపాసిటీ కంటే పెద్దది అనిపించింది నాకు. మనకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ కావచ్చు, లేకపోతే అక్కడున్న సిచ్యువేషన్స్ కావచ్చు, లీడర్స్ కాంపిటీషన్స్ కావచ్చు. గుత్తా సుఖేందర్ రెడ్డి బాగా సెటిల్ అయి ఉన్నాడు, బాగా సంపాదించి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ జిల్లాని లాగా తిరిగి బాగా సంపాదించిన నేపథ్యం ఉంది. అక్కడ మిల్లర్స్ దగ్గర అక్కడ ఇక్కడ చెప్తుంటారు కదా, మనం పోటీ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని వందల మెయిల్లు, కొన్ని వందల లెటర్లు వచ్చినాయి, ఇంకా మీరు మాట్లాడవచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి ఇవ్వలేదు అంటే అట్లా ఉంటుంది మరి. సో ఆ లెటర్లు చూసిన తర్వాత అర్థమైంది ఇతను ఎంత సంపాదించాడు, అంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది. సో అది కూడా ఒక ఆలోచన పడింది, ఓహో ఇంత స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా ఉన్నాడు, సో మనం అంటే మనం ఇంకా ఎంత స్ట్రాంగ్ నిలబడాలి అక్కడ. సో ప్రిపరేషన్ ఉంటే నాకు ఒక 1 ఇయర్ ముందు నుంచి కనుక ఎంపీగా చేయాలని ప్రిపరేషన్ నాకున్నా, లేకుంటే కేసీఆర్ గారు నువ్వు ఎంపీగా చేయి, నువ్వు నల్గొండ ఎంపీగా చేయి నేను ఇస్తానని చెప్పి ఉన్నా, అప్పుడు సినారియో వేరే ఉండేది. నేను డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వెళ్ళేవాడిని, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేవాడిని,
గ్రౌండ్లో వర్క్ చేసుకునేవని ఆ ఇది వేరే ఉండేది. సో చాలా ఆఫ్ సడన్ అనేసరికి ప్రిపరేషన్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అంటే జనానికి కనెక్ట్ అవ్వాలి కదా, నేను ఏందో కూడా గ్రౌండ్ లెవెల్ తెలియాలి. అప్పటి వరకు తెలిసింది కారు గుర్తును సైకిల్ గుర్తు చేయి గుర్తే కదా జనాలకి. సో అట్లీస్ట్ ఎమ్మెల్యే కన్నా చేస్తే బాగుండదు కదా, ఎందుకంటే ఆ టైంకి ఎవరు నిలబడ్డా గెలిచారు కదా, అదే కదా టీఆర్ఎస్. అయితే టీఆర్ఎస్ పార్టీలో కాన్స్టిట్యున్సీ లేదు, మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, టీఆర్ఎస్ పార్టీలో కాన్స్టిట్యున్సీ ఉంటే ఖచ్చితంగా జిల్లాలో చేసేవాళ్ళు. ఏ కాన్స్టిట్యున్సీ లేదు, అందరి పాపం అప్పటికే ఇన్ఛార్జీలు ఖర్చు పెట్టుకొని తిరిగి జనాలతో మమేకమై పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. సో ఓవర్నైట్లో వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇవాళ నిలిచింటే కనుక ఈరోజు సినిమాటోగ్రఫీ శంకర్ గారి అన్నది నా ఒపీనియన్ అంటే ఉండొచ్చేమో కానీ, బట్ అది అన్నీ మన చేతుల్లో ఉంటాయి. బట్ వచ్చే రోజు వస్తాయి తప్పకుండా, అంటే నేను రాజకీయాల్లోకి ఇంకా ప్రత్యక్షంగా వెళ్తాను లేదు, ఇంకా డిసైడ్ అయితే చేసుకోలేదు కానీ ఇంకా సందిగ్ధత ఉంది కానీ, బట్ అవకాశం వచ్చి ఖచ్చితంగా డెఫినెట్గా నేను సర్వీస్ చేయగలుగుతా ఈ ప్లాట్ఫామ్ నుంచి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారితో మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? తెలుసు, తను ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి పరిచయం ఉంది, అంటే శ్రీహరి తను నేను సత్య అని ఉన్నాడు అప్పట్లో. ఇంకా తను నేను డైరెక్టర్ అవ్వలేదు, శ్రీహరి పెద్ద యాక్టర్ అవ్వలేదు, సో ఆ టైం నుంచి ఉంది పరిచయం ఉంది. ఓకే ఓకే, మీరు అంటే ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో దిగుదామని ఉందా, సీరియస్గా ఎలా చేసుకోలేదు? ఇంకేమీ క్లారిటీ లేదు, ఇంకా చాలా టైం ఉంది కదా. సో ముందు సినిమా చేద్దాం అనే మూడ్లో ఉన్నాను ఇప్పుడు. ఓకే ఓకే, సో సినిమా కోసం కథ సిద్ధం చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మన ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు జనసేన ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది అన్నట్టుగా, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూడాలి, తను వచ్చి తను ఇంకా తన ఇంటర్వ్యూ నేను కూడా చూసాను, నేను ఇంకా స్పష్టత కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంది తన ఇంటర్వ్యూస్లో తను మాట్లాడేది బట్టి. ఇంకా నేను స్టడీ చేయాలి, ఫామ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ బ్యాక్లాగ్స్ ఇవన్నీ చూసుకోవాలి, సో ఐడియాలజికల్ ఫ్రేమ్ని ఇవన్నీ కూడా ఏంటంటే తను ఇంకా స్పష్టతకు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. దిగుతున్నాను కానీ ఎప్పుడు దిగుతాడని చెప్పలేక, ఎట్లా దిగుతాడు, ఎట్లా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ అంటే ఏ పొజిషన్లో వస్తాడు, ఈ సిచ్యువేషన్లో వస్తాడు, ఈ ఎవరికి ప్రోగ్ వస్తాడు, లేకపోతే నిజంగా ప్రజల తరఫున వస్తాడా, లేకపోతే మళ్ళీ ఇంత గతంలో బీజేపీతో టీడీపీతో సాఫ్ట్ కార్నర్గా ప్రజల తరఫున వస్తాడా, లేకపోతే డైరెక్ట్ ప్రజల తరఫునే వస్తాడా, ఇవన్నీ తనకు కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉందనిపించింది నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత. సో ఆ స్పష్టత వచ్చిన తర్వాత తనకి తను మళ్ళీ రీఎంట్రీ అయిన విధానం ఏదైతే ఉంటుందో దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆ రోజున్న గ్రౌండ్లో ఉండే సిచ్యువేషను, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ల పట్ల ఉండే వ్యతిరేకత కావచ్చు, అనుకూల వాతావరణం కావచ్చు, తర్వాత ఈ అనేకమైన పార్టీలు భిన్నమైన పార్టీలు వీటి పట్ల ఉండే ఒక వాటి అవసరం కూడా కావచ్చు. ఒక్కోసారి అవసరం లేకుండా పార్టీ వస్తే కూడా ప్రజలకి విట్నెస్ అవుతారు తప్ప ఇన్వాల్వ్ అవ్వరు. సో నిజంగానే అవసరం ఉన్నప్పుడు ఒక పార్టీ పెట్టి ఒక జనం కోసమే ఒక సేవ చేద్దామని వచ్చేటప్పుడు దానికి ఉండే ఇంపాక్ట్ ఒక రకంగా ఉంటుంది. కడప నిండినోడికి ముందు పరమానం పెట్టినా కూడా ఒక రకంగా ఉంటుంది. సో అతను వచ్చిన సిచ్యువేషన్ను ఆ సీజను తన్ని తన ఐడియా లేచి తను ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఆ సిచ్యువేషన్లో ఏ కారణంతో వస్తున్నాడు, ఇవన్నీ కూడా అవసరం. సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్, కేసీఆర్ గారితో మీరు చాలా ఎక్కువ మూవ్ అయ్యారు, ఆయనతో రిలేషన్ మీకు ఎలాంటిది, ఎలా ఉంటుంది మీ రిలేషన్? బాగుంటుంది. బాగా అంటే ఏ మోతాదు వరకు ఉంటుంది? అంటే ఎట్లా మోతాదు అంటే మోతాదు ఎంత క్లోజ్ అండి? అంటే మీరు బాగా క్లోజ్ ఉంటాం, బాగా షేర్ చేసుకుంటాం, దాని ఐడియాస్ చెప్తారు, తర్వాత తను ఏం తెలుసుకున్నాడో చెప్పేవాడు, తర్వాత ఈ ఉద్యమంలోకి దీక్షలు చేయడానికి ముందు మన ఇంటికి వచ్చాడు, మొత్తం అందరు వచ్చారు, మొత్తం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు, మొత్తం పొలిటి బ్యూరో మొత్తం వచ్చింది నవంబర్లో. సో దాని తర్వాతనే బాగా కనెక్ట్ అయినా, ఇంకా డైరెక్ట్గా మూమెంట్లోకి రావాలనేది కనెక్ట్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడి తను ఆ రోజు చెప్పిన విధానం ఏదైతే ఉందో ఇంకా నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, చాలా అప్ అండ్ డౌన్ జరిగినాయి తెలంగాణ మూమెంట్లో. ఇక నేను సావాపతికో తెలుసుకుందాం అనుకుంటున్నాను, నేను దీక్షకి వెళ్ళిపోతాను, అది కూడా ఆపనేది దీక్ష, తెలంగాణ వస్తే వచ్చింది కేసీఆర్ చచ్చిపోయిన మాటలు ఏదైతే ఉన్నాయో బాగా కదిలించినాయి. ఎందుకంటే ఒక ఒక ప్రాంతం కోసం, ఒక నేల కోసం, పుట్టిన గడ్డ కోసం
ప్రాణమిస్తా అటువంటి గొప్ప వ్యక్తి. అప్పుడు తనతో కనెక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ప్రయాణం చేసాం, అనేక రకాలుగా షేర్ చేసుకున్నాం, ఐడియాస్ కావచ్చు, వేదికలు కావచ్చు. ఇట్లా రిలేషన్ మా ఇద్దరి మధ్య అది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక నోబుల్ లీడర్ తను, ఒక విజన్ ఉన్న లీడరు. కేసీఆర్ గారు పడ్డ అవమానాలు అంటే బయట వాళ్ళు తిట్టారంటే దానికి అర్థం ఉంది, ఇంట్లో దొంగలే తిట్టారు కదా తన్ని. కరెక్ట్. సో ఇవన్నీ భరించి సహించి నిలబడి ఇంకోటి ఇంకోటైతే కాడెత్తేసి పారిపోయేవాడు. చే వీళ్ళు తిడుతున్నారు దీనికోసం మనం ఎందుకు చేయాలని, ఇవి తెలంగాణ వాడు అర్థం చేసుకోవట్లేదు, తెలంగాణ వాడు తిడుతున్నాడు ఎందుకు చేయాలనేది. కానీ ఈ తిట్టే వాళ్ళ పర్సంటేజ్ చాలా లెస్ పర్సంటేజ్. వీళ్ళంతా 1 or 2 ఉంటారు, వీళ్ళంతా సెల్ఫిష్ గ్యాంగ్ ఉంటారు. కానీ నేను పోరాడాల్సింది 99% కోసం, ఆ ప్రజల కోసం పోరాడాలి. ఆ ప్రజల కోసం తెలంగాణ తీసుకోవాలనే కదా దృఢ దీక్ష ఏదైతుందో, సంకల్పం ఏదైతుందో అందు ఈరోజు నిలబెట్టింది, అది తెలంగాణ తెచ్చింది. ఆ విజన్ తనకు తెలంగాణ పట్ల ఉండే విజన్ ఏదైతే ఉందో, తెలంగాణ పట్ల ఉండే కేస్ స్టడీ ఏదైతే ఉందో, అంటే చదివి బాగా స్టడీ చేసి అధ్యయనం చేసింది. అవన్నీ ప్రత్యక్షంగా మాకు తెలుసు కాబట్టి, అవన్నీ చూస్తున్నాం కాబట్టి మేము ఆటోమేటిక్గా లవ్ చేస్తాం, ఆటోమేటిక్గా అడ్మిరేషన్ ఉంటుంది కదా. సో ఈరోజు మనకు కళ్ళ కనబడుతుంది కదా తను. ఈరోజు ప్రజలు చాలా తెలివిగా రిజల్ట్ ఇచ్చారు, కేసీఆర్కి విజన్ ఉందనేది నమ్మిండ్రు. ఆ విజన్ను మాటల్లో ఉండేదని, చాలామంది మాటల్లో ఉండేదని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఎంత కొంత రిజల్ట్ చూస్తున్నాం కదా మనం. అన్నీ ఒక రోజులో ఏం మారవు, మనం చెప్పింది కదా ఇక అయిపోయింది అనుకుంటే కష్టం, అట్లేం మారదు, అది ఎవరు చేయలేరు కూడా. బట్ ఆ చేయాలనే ఒక ఆలోచన, చేయాలనే ఒక ఆశయం, చేయాలనే ఒక సంకల్పం. ఇప్పుడు తెలంగాణ కూడా 14 సంవత్సరాల తర్వాతే వచ్చింది కదా, సుదీర్ఘమైన ఆలోచన కావాలి. ముందు ఆలోచన కావాలి కదా, ఆలోచన అయితే ఉంది కదా, ఆలోచన పుట్టడం, ఆలోచన పుట్టడమే గొప్ప విషయం. ఆలోచన మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏంది దాంట్లో ఉండే కష్ట సుఖాలు ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటామో, ఒక తప్పులు జరిగితే దాని నుంచి నేర్చుకునే గుణపాఠాలు ఉంటాయి, మళ్ళీ దాన్ని సరిచేసుకునే అవకాశం, అవగాహన పెంచుకొని చేసుకుంటే అల్టిమేట్గా మంచి చేయటమే కదా. కరెక్ట్. తను మెంటల్గా ఈరోజు ఏంటంటే నన్ను నమ్మి ఈరోజు నా చేతిలో అధికారం పెట్టారు, నేను తెచ్చిన తెలంగాణలో నేను మొదటి సీఎంగా అజరామరంగా నా పేరు నిలబడాలనేది తన ఆశయం అనిపిస్తుంది నాకు, ఆయన యాక్టివిటీస్ చూస్తూ ఉంటే. సో ఆశయం ఎవరుకుంటుంది అంటే ప్రజల పట్ల అపారమైన మమకారము, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్, బాధ్యత, కన్సర్న్ ఉన్న వాళ్ళకి అది ఉంటుంది. సో ఆలోచనకు అనుగుణంగా వెళ్తున్నారు, ఈరోజు ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. సో డెఫినెట్గా ఈ నోబుల్ లీడర్ అంటే 1% డౌట్ లేదు. చాలామంది రోల్ మోడల్గా తీసుకోవాల్సిన లీడర్ కూడా తను, అంటే రాజకీయాలు ఎదగాలనుకునే వాళ్ళు, అంటే ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్లో ఎవరైతే ఎదగాలనుకుంటారో, ఈ ప్రజాస్వామ్య ఈ రకమైన ప్రజాస్వామ్య రాజకీయాలు ఎవరైతే డెవలప్ కావాలనుకుంటారో, ఎవరైతే అధికారాన్ని ఛేదించుకోవాలనుకుంటారో, కేసీఆర్ గారిని రోడ్డు మూలుగా తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవచ్చు. ఈయన ఈయన సీఎంగా కాకముందు, కేసీఆర్ గారు సీఎంగా కాకముందు, సీఎంగా అయిన తర్వాత ఇండస్ట్రీలో ఎలాంటి అభిప్రాయాలలో మార్పులు వచ్చాయి? చాలా ఒపీనియన్ చాలా ఉంటుంది, చెప్పండి. అది ఇండస్ట్రీ చాలా సెన్సిటివ్ ఉంటుంది, సెన్సిటివ్ ఉంటుంది. చాలా విమర్శించిన వాళ్ళే, చాలా విమర్శించి నా కళ్ళ ముందు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఇట్లా చేసి ఉంటాయి కదా విమర్శ, పనికిరాని విమర్శలు ఉంటాయి చాలా. ఈ పనికిరాని విమర్శలు ఎట్లా ఉంటాయంటే, ఒక సినిమా ఆయన నేను నిన్నే వదిలిచ్చి 5 లక్షలు ఇచ్చాను, ఎందుకంటే పిలిచి పీడిస్తున్నారు మమ్మల్ని అని చెప్తాడు. మనకి అక్కడ అపాయింట్మెంట్ ఉండదు. వాస్తవాలు ఎట్లా ఉంటాయంటే, అదే సినిమా అయినా అక్కడ కేసీఆర్ గారిని కలవడానికి ట్రై చేస్తుంటాడు, అక్కడ దగ్గర రాని ఎవరు. అదే సినిమా కూడా అది చెప్పలేక, అవమానాన్ని తట్టుకోలేక డబ్బులు ఇచ్చిందని చెప్తుంటాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే, నేను తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ పలురాలు కొడతామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆ సినిమా వాళ్ళని. నువ్వు అపాయింట్మెంట్ రా చేస్తే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకలేదు, నువ్వు ఎప్పుడు రా, డబ్బులు ఇచ్చి అడిగే సందర్భాలు ఉన్నాయి. సో అదొక అరాచకం అంటే, సినిమా వాళ్ళు అంతా అట్లా ఉంటారని చెప్పను, అట్లా ఉండరు కూడా. ఏ సమాజంలోనే అందరూ ఒక రకంగా ఉండరు. సో సినిమాల్లో ఉండే పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ ఒక 5% ఉంటుంది. అది 90% న్యూట్రల్గా ఉంటుంది. 90% వాళ్ళ పని ఏంటి, వాళ్ళ సినిమాలు, వాళ్ళ గొడవ, వాళ్ళ క్రియేషన్, వాళ్ళ సృజన, వాళ్ళ అప్ అండ్ డౌన్స్, వాళ్ళకుండే పర్సనల్ లైఫ్, వీటి మీద 90% ఆఫ్ ది సినిమా ఉంటుంది. మిగతా 5% అంటే సెల్ఫిష్ ఉంటారు, బాగా సెల్ఫిష్, ఇట్లా వీడిని గెలటం, వాడిని గెలటం, ఇట్లాంటి గ్యాంగ్ ఉంటుంది. ఆ గెలటంతోనే ఆ గెలుతూ అటు కనబడుతుంటారు వాళ్ళు. ఒక 5% ఏమో ఖచ్చితంగా ఎవరిని ఎక్కడ టచ్ చేస్తే పని వద్దో తెలుసుకుని ఆ 5% మౌనంగా సైలెంట్గా ఆ పని చేసుకుని ఉంటుంది. ఆ పని చేసుకోలేనివాడు గిల్లుతుంటాడు. ఈ 5% ఆ 5% ఈ 2 5%లో 10% ఈ 2 5%లో
ఒక 5% లీడర్ ఎవడైనా పార్టీ ఏదైనా రాజకీయ వ్యవస్థ ఏదైనా సైలెంట్గా అని పని అటు చేసుకుంటాడు. ఆ పని చేసుకోలేని 5% ఏమో విమర్శిస్తుంటారు, ఇట్లాంటివన్నీ గాలికి గాలి మాటలు చెప్తే గాలికి గాలి తిరుగుతుంటారు. సో ఆ 10% పక్కన పెడితే 90% ఆఫ్ ది ఇండస్ట్రీ గుడ్. బట్ ఈ 5% ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇండస్ట్రీని, పొలిటీషియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ 5%తోనే ఎవరైతే మిడిల్గా ఉంటాడో, ఎవడైతే నిజంగా సిన్సియర్ కమిట్మెంట్తో ఉంటాడో వాడు సఫరర్గా మిగిలిపోతాడు. సో ఆ వ్యవస్థ ఉండకూడదు అనేది నా కోరిక. ఎవడైతే కమిట్మెంట్తో ఉన్నాడో వాడు, ఎవడైతే నిజంగా పోరాడాడో, ఎవడైతే నిజంగా భుజానికి ఎత్తుకున్నాడో అంశాన్ని వాడు ఈరోజు గ్రేట్గా లీడర్గా నిలబడాలి, అంటే ఒక గ్రేట్ ఆనర్తో ఉండాలి. అప్పుడే కదా దీనికి తెలంగాణ వచ్చినందుకు, లేకపోతే తెలంగాణ సాధించినందుకు, ఈ త్యాగాలు తిట్టేందుకు సార్థకత. సో దాన్ని నమ్ముతాను. మీరు మీరు తెలంగాణ రాకముందు బాగా విపరీతంగా పోరాడారు తెలంగాణ గురించి, అది వస్తుందో రాదో తెలియని తెలంగాణ గురించి మీరు పోరాడారు. అంటే ఏ రిస్క్ చేసి, అంటే మీ కళ ఏమో సినిమా, ఏం తేడా కొట్టినా మీ కళకి ఇబ్బంది, అలా అంతే ఏ నమ్మకంతో అంత తెగింపు చూపించారు మీరు? అది ఒక అంటే ఒక కళాకారులో ఉండే స్పాంటేనియస్ స్పందన కావచ్చు. అట్లాగే శ్రీకాంత్ యాదయ్య లాంటి వాళ్ళ త్యాగాలు కావచ్చు, ప్రాణత్యాగాలు కావచ్చు. అట్లాగే ఈసారి రాకపోతే ఇంకా తెలంగాణ రాదు అనే ఒక ఆలోచన కావచ్చు. ఇంక ఇప్పుడు రాకపోతే ఇంకా తెలంగాణ రాదు, ఇంక తెలంగాణ గురించి పోరాటం వేస్ట్, ఎందుకంటే చాలామంది పిల్లలు చచ్చిపోతున్నారు. అంటే అప్పటికి ఒక గీత ఏర్పడింది, తెలంగాణ అనేవాడు తెలంగాణ వాళ్ళే సమైక్యవాదం అనేవాళ్ళు, తెలంగాణ వాడుగా ఉంటూ ఎందుకే తెలంగాణ అనేవాడు. సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ చాలామంది 99% ఎందుకన్నా సినిమా వాళ్ళకి తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్గా వాళ్ళ పర్సనల్ మీటింగ్లో నాతో కూడా. సో వాళ్ళ ఆలోచన అది, తప్పేం లేదు. వాళ్ళకుండే అవగాహన, వాళ్ళకుండే ఆలోచన, వాళ్ళకుండే మెంటల్ స్టేటస్, వాళ్ళకున్న ఆలోచన విధానం, ఇవన్నీ కూడా వాళ్ళని అట్లా మాట్లాడించుంటాయి. తప్పేం లేదు, దాని తప్పేం తీసుకున్నాను. నా అభిప్రాయం ఇది, నా అభిప్రాయం అందరినీ తీసుకోమని, అందరు త్యాగం ఎందుకు చేస్తారు, అందరు త్యాగాలు చేయమని మనం ఎందుకు కోరుకోవాలి? సో ఆ రోజు ఎన్కౌంటర్ తీసేటప్పుడు డీజీపీ ద్వారా నా మీద నిఘా పెట్టాడు. ఎవ్రీడే నేను చేసిన షూటింగ్ ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వెళ్ళేది ఏం జరుగుతుంది షూటింగ్లో అని. ఏది ఎన్కౌంటర్ సినిమా? ఎన్కౌంటర్ సినిమా అప్పుడు. అప్పటికి మీ మీద ఎందుకు సినిమా? నక్సలైట్ దగ్గర అయిపోయి సినిమా చేస్తున్నాం, నక్సలైట్ కోసమే సినిమా చేసిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా. సో ఆ రోజు కూడా భయపడలే నేను. నేను సినిమా జీవితం సినిమానే కావచ్చు, కానీ నేను చెప్పదలుచుకుంది సినిమాలో చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను. శ్రీరాములయ్య సినిమా అప్పుడు అయితే నా పిల్లలోనే బాంబు పెట్టారు తెలుసు. సో ఆ తర్వాత షూటింగ్లో బాంబు పెట్టారు. ఇంకా నేను ఎప్పుడు వెనకాలేదు, ఎందుకంటే నా డ్రీమ్ సినిమాలో నేను చెప్పదలుచుకొని చెప్తాను. సో ఆ రోజు ఒక లైఫ్ థ్రెట్ ఉన్న రోజే నేను వెనకడు వేయలేదు. జైపోలా తెలంగాణ అనేది నా పుట్టిన గడ్డ పైన, నా పుట్టిన నేల కోసం, అనగారిన వర్గాల కోసము. తెలంగాణ వస్తే ఒక సమసమాజం వస్తుంది, తెలంగాణ వస్తే సమానమైన హక్కులు వస్తాయి, తెలంగాణ వస్తే సంపద అందరికీ అందుబాటులో ఉంటుంది, సమాన వైద్యం ఉంటుంది, సమాన విద్య ఉంటుంది. సినిమాలో కూడా అదే చెప్పాను నేను. ఇన్ని ఒక తెలంగాణ రావటం వల్ల, ఒక డెమోక్రటిక్ పాలిటిక్స్లో రావటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని నమ్మిన తర్వాత దాంట్లో దిగకుండా ఎట్లా ఉంటాను? చాలామంది అడిగారు అప్పుడు జేబుల్ తెలంగాణ అనౌన్స్ చేయగానే టైటిల్ ఇవ్వలేదు నాకు ముందు, తర్వాత ఇచ్చారు. కొంతమంది పెద్దలు కూర్చోబెట్టినా, ఏంటంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూర్చోబెట్టారు, కూర్చోబెట్టి ఎందుకు వెళ్తున్నావు నువ్వు, నీకు ఇండస్ట్రీ అవకాశాలు ఇచ్చింది కదా, మేమే కదా అవకాశాలు ఇచ్చినాము. అంటే లేదు సార్, నాకున్న సిచ్యువేషన్ ఇది, నేను నా నెల కోసం సినిమా తీయాలి. నేను ఎన్కౌంటర్ సినిమా తీసినప్పుడు మీరే ఇచ్చారు, మీరే అభిమానించారు, మీరే అవకాశం ఇచ్చారు. ఆ రోజు కూడా నా కాన్సెప్ట్ ఏంది, ఆ రోజు ఎన్కౌంటర్ల పేరు మీద ఒక సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది, అమాయకుల్ని బలిస్తున్నారు, ఒక ప్రాంతం కోసం, ఒక వర్గాల కోసం, పేద వర్గాల కోసం ఒక సిస్టమ్, ఒక నక్సలైట్ సిద్ధాంతం అనేది పనిచేస్తుంది, అది చెప్పడం కోసమే సినిమా తీశాను ఆ రోజు. ఆ రోజులో నేను అభ్యంతరం ఈరోజు ఉండడానికి వీళ్ళే సార్ మీకు, నేనైతే టెస్ట్ చేస్తానని చెప్పి. ఇంకా కొంతమంది ఆ 5% ఉండే 5%లో ఏంటంటే ఆ పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే ఎవడు పవర్లో ఉన్నా వాడిని కూర్చి పక్కన కూర్చొని 5%లో కొంతమంది ఎందుకు నీకు పెద్ద ఏరులతో సినిమాలు ఇస్తాం, ఎందుకు పోతున్నావు, ఎందుకంటే నేను సినిమా చేసి దాని ఇంపాక్ట్ తెలుస్తుంది వాళ్ళకి, తెలుసు వాళ్ళకి అని కూడా అడగటం జరిగింది. అయితే నేనే లేదులే ఈ స్టేజ్లో, అంటే వెర్బల్గా కాకుండా మౌనంగానే ఇప్పుడు కష్టం సార్ నేను ఆల్రెడీ అనౌన్స్ చేసినామని, అంటే ఒక సాత్వికంగా ఒక అంటే చాలా సున్నితంగానే మనం వాటిని పక్కన పెట్టడం జరిగింది. సో ఆ రోజు నేను తెలంగాణ సినిమా చేయకుండా నేను ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వర్గాలతో, కొంతమందితో ఉండుంటే, కొంతమంది స్వార్థపరులతో ఉండుంటే,
ఈరోజు నా ఫైనాన్షియల్ స్టేటస్ వేరే ఉండేది, నా ఎకనామిక్ నా ఫిల్మ్ స్టేటస్ వేరే ఉండేది, నా ఎఫర్ట్స్, నా ఎనర్జీస్, నా క్రియేషన్, నా సినిమా, నా కథలు ఇవన్నీ కూడా ఈరోజు సినిమా రూపంలో వచ్చాయి. సో నేను వాటికి ఆ రోజు లొంగుదాం అనుకోలేదు. ఎందుకు నేను వాటికి నేను లొంగుదాం అనుకోలేదంటే, శ్రీకాంత్ అనేవాడు, యాదయ్య అనేవాడు, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళు చనిపోయిన తర్వాత తెలంగాణకి ఏమొస్తుందో, తనకేమొస్తుందో అని ఆలోచించకుండా, చనిపోయిన శ్రీకాంత్కి ఏం ఉద్యోగం వస్తుంది, చనిపోయిన యాదయ్యకి అనాథ వానికి ఏమొస్తుంది, అంటే నెక్స్ట్ ఎందుకు నాకేం వస్తుందని ఆలోచించకుండా తెలంగాణ భావితరాలు బాగుపడతాయని వాళ్ళు చనిపోయారు. సో నేను నాకేం వస్తుంది, నాకు సినిమాలు వస్తాయా, లేకపోతే నాకేమన్నా ఎమ్మెల్యే పదవి వస్తుందా, ఎంపీ పదవి వస్తుందా, లేకపోతే నాకేమన్నా డబ్బులు వస్తాయా అని ఆలోచించకుండానే దిగాలనుకున్నాను. అది మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉన్నాను. సో అది అదంతే ఇక మైండ్ సెట్ అయిన తర్వాత దానికి వెనకడుగు వేసి ఉండదు. వేయడానికి ముందే ఆలోచిస్తా, వేసిన తర్వాత వెనక్కి రాను, వేయడానికి ముందు చాలా ఆలోచిస్తాను. తెలుసు నాకు, నాకు సినిమా తర్వాత చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా టార్గెట్ ఉంటుంది అని తెలుసు నాకు. రెడీ అయినాం, ఓకే, నష్టానికి కూడా ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయ్యాం కాబట్టి నిలబడ్డాం. ఇప్పుడు అదే రీతిలో జేబుల తెలంగాణకు ముందు మనం ఎన్ని సినిమాలు చేసినా కూడా కొంతమందికి కొన్ని సెక్షన్స్కే తెలుసు, జయ మందేరా, భద్రాచలం, ఎన్కౌంటరు, శ్రీరాములయ్య, ఒక పర్సంటేజ్కే తెలుసు. కానీ జేబుల తెలంగాణ తర్వాత తెలంగాణ అంతా, తెలంగాణలో కానీ అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ జేబుల తెలంగాణ తర్వాత శంకర్ సినిమాలు చేసిన సినిమాలు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఓ ఎన్కౌంటర్ తనే కదా, శ్రీరాములయ్య తనే కదా అని ఆ పేరుతో వెనక్కి వెళ్ళి కనెక్ట్ అవ్వటం జరిగింది. సో సమాజం నన్ను అంతగా ప్రేమించింది, సమాజం అంతగా ఆశీర్వదించింది. ఓకే, మీరు పడ్డ పోరాటానికి ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రాకపోయి ఉండి ఉంటే, ఇప్పుడు వచ్చినందుకే మీ పరిస్థితి ఇలా ఉంది, ఒకవేళ రాకపోయి ఉంటే ఇంకెలా ఉండేది? రాకపోయి ఉంటే ఆనందం ఉండేది, ఇంకా ఎలా పోరాటంలో ఉండేవాడిని కదా. సినిమా పరిస్థితి, సినిమా పోరాటం కోసం మళ్ళీ సినిమాలు చేస్తుండేవాళ్ళం కదా. డెఫినెట్గా తెలంగాణ వచ్చేదాకా ఒక పని ఉండేది. ఆనందం మీన్స్ ఆనందం అంటే తెలంగాణ రాకపోవడం ఆనందం కాదు, ఒక పని ఉండేది నాకు, ఒక జాబ్ వర్క్ ఉండేది. నేను ఉద్యమంలో దిగిన ఒక సినిమా కళడుగా నా సినిమా ఫార్మాట్ ద్వారా తెలంగాణ సపోర్ట్ తెలుసుకున్నా. సో తెలంగాణ రాకపోతే మళ్ళీ సినిమా తీస్తాము, తీసాను కదా, మళ్ళీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాళ్ళం కదా, మళ్ళీ వీళ్ళందరూ మనతో ఉండేవాళ్ళు కదా. సో నాకు పని ఉండేది, సో జాబ్ లేసేవటానికి కారణమే అది. సో అవకాశపరంగా ఉండేటివి ఎప్పుడైనా కూడా డెఫినెట్గా ఉంటే మనం సృష్టించుకోవాలి, అవకాశాలు అనేవి రావు, సృష్టించుకోవాలి. ఎందుకు మరి మీకు ఇంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ కారణం ఏంటంటే, ఈరోజు సినిమాలో ఉండే వాతావరణం వేరుగా ఉంది, అంటే బిజినెస్ వాతావరణం వేరుగా ఉంది. ఈరోజు చిన్న సినిమాలు చేస్తే ప్రేక్షకుడు వసలాడడం నెక్స్ట్ లెవెల్. థియేటర్లు దొరకవు. ఒకవేళ పొరపాటున ఏ సినిమా లేక థియేటర్ ఇస్తే వాని డబ్బు ఇంటికి ఏం రాదు, ఆ థియేటర్ల రెంట్లకు అయిపోతుంది తప్ప ఏం రాదు. సెకండ్ లెవెల్, హీరోతో చేయాలంటే హీరోల దగ్గరికి మనం వెళ్ళాల్సిన పరిస్థితి, వెళ్ళి మళ్ళీ అడగాలి. సో వాళ్ళు పిలుస్తారంటే పిలవరు, మనం వెళ్ళి అడిగితే వాడు ఎట్ట రియాక్ట్ అవుతారో తెలియదు. సో వెళ్ళడానికి రెడీ మనం సినిమా చేసుకుని, ఎట్ట రియాక్ట్ అవుతారో తెలియదు. ఇంకొక కీలకమైన మూడో అంశం అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో వీళ్ళతో సినిమాలు ఏంది, మనం ఏదైనా ఇంకా క్రియేట్ చేసి ఏమైనా సినిమా చేయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని, ఇక్కడ ఉన్న నేపథ్యాన్ని ఉపయోగించుకొని సినిమా చేయొచ్చు కదా. కానీ ఆ సినిమా చేయొచ్చనే ఆలోచన బాగుంది, చేయాలనే ఆలోచన ఉంది, చేద్దాం అనుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ అలా చేయటం వల్ల రేపు ఎగ్జిబిషన్ ఎట్లా, రేపు మళ్ళీ ఏ థియేటర్ రిలీజ్ చేయాలి, మళ్ళీ ఎవరిని కాళ్ళు పట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇన్ని, ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది కేవలం ఆలోచనతోనే ఆలోచనతో వదిలేస్తే అయిపోతుంది. కానీ సినిమా అంటే కథ రెడీ చేసుకోవాలి, నా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎనర్జీ పెట్టాలి, సృజనలను పెట్టాలి, నలుగురిని కూడగట్టుకోవాలి, ఒక మెయింటెనెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్స్ పెట్టాలి, డబ్బు పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత, డబ్బు పెట్టి, నా టైంని పెట్టి, ఎనర్జీని పెట్టి, నా క్రియేషన్ని పెట్టి, ఇన్ని పెట్టిన తర్వాత రేపు థియేటర్లో ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ నేను పోరాటం చేయాలి. మళ్ళీ పోరాటం చేసి తెలంగాణ వచ్చిన దశలో ఏమవుతుందంటే, ఓ తెలంగాణ కోసం పోరాడినప్పుడైనా ఇప్పుడు దీనికోసం పోరాడుతూ ఉన్నాడు అనేది వస్తుంది. సో అది నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ పాలసీలు తయారు చేయొచ్చు, దానికోసం వెయిట్ చేస్తున్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తాను. ఆ పాలసీలో భాగంగా తెలంగాణ సినిమాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన ప్రోత్సాహం ఉంటుందని కూడా భావిస్తున్నాను. సో ఆ ప్రోత్సాహం తీసుకుని సినిమా చేస్తే రేపు డెఫినెట్గా దానికి ఉండే అప్రిసియేషన్, మనకుండే ప్రతిభ నిరూపించుకునే అవకాశం, నిజంగా అద్భుతమైన ఒక రిజల్ట్స్ కనుక బయటకు వస్తే ఒక తెలంగాణ సినిమాకు ఉండే గౌరవం పెరుగుతుంది. సో అట్లా
ఆ వేదికను ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ డిలేలు అవుతూ ఉన్నాయి. తెలంగాణ రావడానికి ముందైతే ఎవరు రానిచ్చే పరిస్థితి లేదు, మనం వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మరి కేసీఆర్ గారు మీకు బాగా దగ్గర కదా, అంటే ఇప్పుడు ఈ థియేటర్స్ పద్ధతులు కానీ వీటి గురించి ఎప్పుడు మీరు చర్చించరా? జరగటం జరిగింది. దానికి సబ్ కమిటీ వేశారు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. సిన్సియర్గా సినిమా ఇండస్ట్రీకి చేయాలనే ఆలోచన అయితే గవర్నమెంట్కి ఉంది. అయితే ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా, ఏమిటి దాని విధానము, విధి విధానాలు, వీటి పట్ల జరుగుతూ ఉంది. జనరల్గా ఏంటంటే సినిమా అంటే ఏ గవర్నమెంట్కైనా కొంత అది ఒక పెట్టుబడి వర్గాలకు సంబంధించిన వ్యవస్థలా కనబడుతుంది. అంత ఇమ్మీడియట్గా దాని మీద రియాక్ట్ అంటే బర్నింగ్ ప్రాబ్లం కాదు సినిమా అనేది. అయ్యో వీళ్ళకి ఇవ్వకపోతే చచ్చిపోతారేమో అనేది కాదు. సినిమాడు ఎవడు గవర్నమెంట్ ప్రోత్సాహంలో చచ్చిపోడు. రేపు ఏదైనా ఆసరా పథకమో లేకుంటే వైద్యానికి సంబంధించిన ఇవ్వకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు మేలు చేయలేకపోతాము అనే బాధ గవర్నమెంట్కి ఉంటుంది. ఆ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి ప్రజలకి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కమిట్మెంట్ ఏముంటుంది, ఇమీడియట్గా మనం కావాలని కోరుకునేది అంటే ఇన్స్టిట్యూట్ కావాలి మెయిన్గా. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వస్తే ఎందుకంటే తెలంగాణ లోకల్గా ఉండే తెలంగాణ పిల్లలకి ముందు శిక్షణ, క్రమశిక్షణ ఈ రెండు నేర్పబడతాయి. మనకు పంట వస్తుంది, ఆ పంట వస్తే కదా మనం ఆ ఫలాలు ఇది చేసేది. ఇంతకుముందు మీరు అన్నారు ఎన్కౌంటర్ సినిమా అప్పుడు నిఘా పెట్టారు కమిషనర్ అని. డీజీపీ గారు అది అంతకుముందు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి కదా, వాళ్ళకి లేదు మీకు ఎందుకు నిఘా పెట్టారు? అదే వాళ్ళు ఏమనుకున్నారు మరి. ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, అంత చాలా మంది చేశారు కదా, మీకు ఎందుకు పెట్టారు? వాళ్ళు ఏమనుకున్నారు మరి? మీరే ఎక్సలెంట్ అనుకున్నారా? ఓకే. మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు సార్ తెలంగాణకి సపోర్ట్ గురించి చాలామంది ఇండస్ట్రీ ఉన్న తెలంగాణ టెక్నీషియన్స్కు, డైరెక్టర్కి, ఆర్టిస్టులకు ఎవరు ఉంటే వాళ్ళకి కాల్స్ చేయించి సపోర్ట్ చేయమని అడిగారు, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే వాళ్ళకుండే వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకుండే కెరీర్ ఉంటుంది. ఇప్పుడు మనం దిగామని మిగతా అందరు దిగాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రేరణ కావాలి దిగాలంటే. నాకు ఆ రోజు ఒక ప్రేరణ వచ్చింది, దిగినాం. సో నేను దిగటం సులువు, ఎందుకంటే ఆ నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి దిగటం ఈజీనే. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెరీరు, వాళ్ళ సినిమాలు, వాళ్ళు ప్రత్యేకమైన రీజన్స్ ఉంటాయి కదా వాళ్ళకు ఉండే, ఆ రీజన్స్ రాలే ముందుకెవరు. సపోజ్ మీరు కూడా ఒక సపోజ్ ఆల్రెడీ అప్పటికే ఒక స్టార్ డైరెక్టర్ అంటే మీకున్న దానికంటే ఎక్కువ స్థాయి స్టార్ డైరెక్టర్గా ఉండి ఉంటే కనుక సేమ్ ఇదే ఉద్యమంలో ఇంతే పార్టిసిపేట్ అయ్యే వాళ్ళ? నేను యాక్చువల్గా నాకున్న హిట్ పర్సంటేజ్ ఏడేటికి లేదు, చాలా తక్కువ మంది డైరెక్టర్లకు ఉంటుంది. ఓకే. దాదాపు 10% ఆఫ్ ది డైరెక్టర్స్ కూడా ఇన్ని సక్సెస్ ఎవరు ఇవ్వలేదు. నాకు ఒక నా కెరీర్లో ఒకే ఒక ఫ్లాప్ సినిమా రామ్ సినిమా, తర్వాత మిగతా సక్సెస్ఫుల్ సినిమాలే. ఓకే. నష్టం వచ్చిన సినిమాలు కావు. ఓకే. సో డెఫినెట్గా ఎప్పుడైతే ఒక సినిమాని నేను చెప్పదలుచుకున్న అంశాన్ని నిజాయితీగా చెబుతూ ఎవరికి నష్టం కలగకుండా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్ దాకా ఎవరికి నష్టం కలగకుండా సినిమా చేయటమే సక్సెస్. సక్సెస్ అంటే 50 కోట్లలో సినిమా తీసి 30 కోట్లు సంపాదించడం సక్సెస్ కాదు. స్టార్లతో సినిమా తీసిన సినిమాలు ఎంత లాభం వస్తున్నాయో నిర్మాతలు అది చెప్తారు, ఆ డిస్ట్రిబ్యూటర్ అది చెప్తారు. అలా కాకుండా సినిమాలు తీసుకుంటూ నా టేస్ట్ తగ్గట్టు సినిమాలు తీసుకుంటూ జనాన్ని టేస్ట్ని మిళితం చేసుకుంటూ ముందుకెళ్ళినవాడిని. సో డెఫినెట్గా నా టేస్ట్ తగ్గ సినిమాలు, నేను చేయగలిగిన సినిమాలు. ఇప్పుడు జయమందిరాకి వచ్చేసరికి భారతదేశంలోనే యూరప్ కాంటినెంట్ మొత్తం తిరిగి సినిమా చేసిన సినిమా లేదు అప్పటి వరకు. యమజాతకుడికి వచ్చేసరికి టెక్నికల్గా సౌండ్ అది, ఆ రోజుకి అన్ని సెట్లు ఎవరు వేసిన వాళ్ళు లేరు. ఆ సీజన్ చేసిన యమలోకం అంటే ఉరికినాయి మట్ట ముక్కలు పెట్టే వెనకాల ఆకాశంలో మబ్బులు వేసేసి యమలోకం చూపించేవారు. ఆ రోజు అగ్నితో ప్రచురులే యమలోకం ఉంటుంది, పాతాళలోకం దాటిన తర్వాత యమలోకం ఉంటుంది అని బాంబే నుంచి స్పెషల్ టెక్నీషియన్స్కి వచ్చి సెట్లు చేసిన సినిమా యమజాతకుడు. సో అవి తర్వాత ఫాలో అయిన సందర్భాలున్నాయి, జయమందిర కాన్సెప్ట్లు ఫాలో అయిన సందర్భాలున్నాయి, అందరికి తెలిసిన విషయమే. కొత్తగా నేను చెప్పుకోవాల్సిన అవసరం నేను చెప్పను కూడా అట్లాంటి, నాకు కూడా ఎక్కడో దగ్గర ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి శ్రీరాములే సినిమా ఫస్ట్ అకేలకైన వాడింది నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కొత్త వరవడికి పునాదిగా నేను కూడా నిలబడ్డాను, నాది కూడా భాగస్వామి అయింది సినిమా ఇండస్ట్రీలో. సో కాబట్టి స్టార్ ఇమేజ్ అనేది ఒకరోజుతో ఉండేది పోయేది, ఈరోజు ఒకటి ఉంటాడు రేపు ఇంకోటి ఉంటాడు. కానీ ఒక సినిమా పట్ల ఉండే కమిట్మెంటు, ఒక కంటెంట్తో సినిమా తీసే కలకలు నిలబడే సినిమా చేయటానికి ప్రయత్నం చేయటమే నిజమైన స్టార్ ఇమేజ్ అది. సో ఆ కమిట్మెంట్తో ముందుకెళ్ళినవాడిని నేను. సో డెఫినెట్గా అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ హీరోతో సినిమా చేసినా, ఇప్పుడు నేను చేసే టైంకి వెంకటేష్ సూపర్ హీరో,
నేను అంతా స్టార్లతోనే చేసాను కదా సినిమాలు. మీరు అప్పుడు ఉద్యమంలో భాగంగా ఆంధ్ర నుంచి వచ్చే సినిమాలని అడ్డుకున్నారు రిలీజ్ కాకుండా, సపోజ్ ఎగ్జాంపుల్ అదర్స్, అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఆ విషయంలో దిల్ రాజు గారితో గొడవ కూడా పడ్డారని తెలిసింది, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, అది మీరు చెప్పండి. అదేం లేదు, ఇప్పుడు ఆ రోజు సినిమాలు అడ్డుకోవటం అనేది జరిగిన మాట వాస్తవం. అది ఏ సినిమాలను అడ్డుకోవడం జరిగింది? అదుర్స్ అనే సినిమాకి హరికృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ సినిమా నిర్మాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తెలంగాణకు వ్యతిరేకంగా. కాబట్టి తెలంగాణ సమాజం రియాక్ట్ అయింది, నేను అడ్డుకుంటే ఆగిపోయే సినిమాలు ఏం కావు. ఓకే, సో ఆ రోజున గవర్నమెంట్ పలుకుబడితో గవర్నమెంట్ ఒక బలత్కారంగా సినిమా థియేటర్లు ఓపెన్ చేయించి పోలీసుని పెట్టి సినిమాలు రన్ చేశారు అదర్స్. మరి అడ్డుకుంటే పోలీసులతో సినిమా ఎందుకు చూపిస్తారు? పార్టీ ఆఫీసుల నుంచి మెసేజ్లు పోయి సినిమాలు చూపించారు ప్రేక్షకులకి. అంటే తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే కించపరుస్తుందో, తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమంలో సమాజం అంతా ఏకతాటిపై నడుస్తూ ఉన్నప్పుడు ఆ సమాజాన్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఆ అంశానికి ఎవరైతే అడ్డం పడడానికి ప్రయత్నం చేస్తున్నారో, అంశాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో బాహటంగా, లోపల వ్యతిరేకించే వాళ్ళకి మనకు సంబంధం లేదు, బాహటంగా ఎవరినైతే ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేకపోతే ఒక ఆకాంక్షను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తే వాటిపైన ఎదురుదాడి చేయడం జరిగింది. ఎదురుదాడి అంటే మాటలతోనే తప్ప హింసాత్మకమైన చర్యలతో కాదు. సో ఒక భావజాలంతో, ఒక భావజాలమైన ఎదురుదాడే తప్ప అది హింసాత్మకంగా, హింసాత్మకమైన చర్యలు చేయటం అంటూ జరిగితే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరే విధంగా ఉండేది. అది కేవలం కేసీఆర్ గారి వల్లే అది సాధ్యమైంది. అది హింస వైపు వెళ్లకుండా ఉద్యమాన్ని ప్రతిసారి కూడా తను చాలా తీక్షణమైన ఒక దీంతో చర్యలతో, తీక్షణమైన ఒక అబ్జర్వేషన్తో హింస వైపు వెళ్ళిపోతే తెలంగాణ మూమెంట్ ఫెయిల్ అయిపోద్ది అనే అంశం ఆయనకు బాగా అవగాహన ఉంది. సో అటు హింస వైపు వెళ్లకుండా మ్యాక్సిమం తను ప్రయత్నం చేసి ఈరోజు సఫలీకృతమైంది. సో అట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా చేయలేదు. అట్లాగే ఎవరైతే తెలంగాణ మూమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడారో ఆ సినిమా వాళ్ళ పట్ల ప్రజలు కానీ సమాజం కానీ ఎగ్జిబిటర్స్ ఏమైనా సినిమా ఏమైనా సందర్భాలు ఉన్నాయి కదా. సో దానికి అడ్డంపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది సెట్ అయిపోయింది. అంతే తప్ప ఏ ఒక్కరి వల్ల కాదు. అది ఏంటి దాంట్లో జరిగింది, ఏంటి హరికృష్ణ గారు ఏంటి ఏమన్నారు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం ఇది జరిగింది అప్పుడు, నాకు సరిగా గుర్తులేదు కానీ, బట్ తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన అందరి పట్ల అదే ఆదర్శ కావచ్చు. తర్వాత ఇప్పుడు దూకుడు అనే సినిమా వచ్చింది, సకల జన్మ సమ్మె తీవ్రమైన తీవ్రం, ఎంత తీవ్రంగా ఉందంటే ప్రతిరోజు రోడ్ల మీద జనం ఉన్న పరిస్థితి, ప్రతిరోజు తెలంగాణ కోసం దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు, పాటలు, ఆటలు, ధూమ్ధాములతో ఒక తెలంగాణ మొత్తం ఒక వేడెక్కిన పరిస్థితిలో దూకుడు అనే సినిమా వచ్చింది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా, తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ అంశాన్ని వ్యతిరేకించలేదు, అట్లాగని సపోర్ట్ కూడా చేయలేదు. బట్ అది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కింద చూసి జనం విపరీతంగా సినిమా చూశారు. మరి సకల జన్మ సమయంలో ఆ సినిమా చూడకూడదు కదా. సో ఇక్కడ ప్రజలు కానీ అక్కడ ప్రజలు కానీ కళాకారుల పట్ల కానీ లేకపోతే ఒక సినిమా పట్ల కానీ వ్యతిరేక స్వభావం ఎక్కడ లేదు, ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇక్కడ ఈ రోజుకి అభిమానిస్తున్నారుగా హీరోల్ని, నెత్తిన పెట్టుకుంటున్నారుగా ఇక్కడ ఇక్కడ కూడా. కానీ ఏ తెలంగాణ సమాజం, ఏ తెలంగాణ ప్రేక్షకులు, ఏ తెలంగాణ యువకులు అయితే మీ కట్టగుట్లు కట్టి పాలాభిషేకాలు చేసి మీకు టికెట్లు 100 రూపాయలు 500 రూపాయలు కొనుక్కొని వాళ్ళు తిని తినకుండా మీ సినిమాలకు వస్తే వాళ్ళ భవిష్యత్తుని మీరు కాలరాసే విధంగా, వాళ్ళ భవిష్యత్తుకి అడ్డం పడే విధంగా, వాళ్ళ భవిష్యత్తు మీరుగా మాకు జేజేలు కొట్టడానికే సపోర్ట్ కొట్టడానికే రావాలి తప్ప మీకు భవిష్యత్తు లేదు, మీ భవిష్యత్తు ఇంతే అని నిర్ణయించే విధంగా హీరోలు ప్రవర్తించిన సందర్భంలో ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించినాం. దానికి ఎవరు సపోర్ట్ చేసినా వ్యతిరేకించినాం, అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఇంకే ఇతర ప్రాంతాల వాళ్ళు కావచ్చు, తెలంగాణ అంశాన్ని వ్యతిరేకించిన ఎవరైనా, అట్లాగే తెలంగాణ అంశాన్ని సమర్థించిన అనేక మంది ఉన్నారు కళాకారులు, కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ ఆరాధించడం జరిగింది. సో ఎందుకు బోమన్ కానీ ఇట్లాంటి చాలామంది కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా తెలంగాణను సమర్థించారు. అందుకని జేబల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి అని పేరు పెట్టి, ఆంధ్ర అమ్మాయికి సహజ అని పేరు పెట్టి అమ్మాయికి ఒక పోయిటిక్, అమ్మాయి పోయిటరీ రాస్తుందని చెప్పారు. ఎందుకంటే కవులు కళాకారులకే ప్రజలకు ఆవేదన తెలుస్తుంది, ప్రజలు పడే కష్ట నష్టాలు తెలుస్తాయి, ఒక విజన్ ఉంటుంది, ఓహో ఇట్లుంటే తెలంగాణ వస్తే పాప వీళ్ళు బాగుపడతారేమో, మనం ఎందుకు అడ్డుపడాలి. జేబుల్ తెలంగాణ సినిమా చూడడానికి ముందు గుంటూరులో రిలీజ్ అయినప్పుడు అడ్వకేట్స్ మొత్తం జడ్జిని రిక్వెస్ట్ చేసి మేము సినిమా చూసి వస్తాం సార్, అప్పటిదాకా మీరు బెంచ్ మీద ఉండని చెప్పొచ్చు రిక్వెస్ట్ చేసి వచ్చారట. కానీ సినిమా మార్నింగ్ షో అయిపోయిన తర్వాత 2 గంటలకు ఆయన ఉన్నాడు కదా, లంచ్కి వెళ్ళిపోతారు కదా, 2 గంటలకు మీరు ఉండండి మీ సినిమా మీద ఫీల్ అయ్యాలని. సినిమా చూసిన తర్వాత అదే లాయర్లు లైవ్లో మేము ఈ సినిమా చూసిన తర్వాత రిలీజ్ అయ్యాము, తెలంగాణ నుంచి మాకు నష్టం లేదు, ఈ సినిమాని మేము సపోర్ట్ చేస్తున్నాం చెప్పండి లైవ్లో. ఆ తర్వాత నా కూడా లైవ్లోకి వచ్చారు టీవీలలో. సో దాని ఇంపాక్ట్ అంటే నిజంగానే మనం ఇందుకు రావాలి అని చెప్పినప్పుడు
ప్రతి మనిషిలో ఒక సహజ గుణం ఉంటుంది, జాలితనం, కరుణ. అరే పాపం వాళ్ళు చచ్చిపోతున్నారు, మనం ఎందుకు అడ్డంపడాలి? వాళ్ళు బతుకుతారేమో, లేకపోతే నిజంగానే వాళ్ళు డెవలప్ అవుతారేమో కానీ అనే ఒక సహజ లక్షణం ప్రతి మనిషిలో ఉంటుంది. కొంతమంది ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ రాజ్యాధికారాన్ని, ఇక్కడ అధికారాన్ని, ఇక్కడ సంపదని ఎవరైతే తమ చేతుల్లో పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళకు నష్టం జరుగుతుంది తెలంగాణ రావటం వల్ల. అది గ్రహించి వాళ్ళు తెలంగాణ రాకుండా అడ్డంపడటానికి ప్రయత్నం చేశారు. అంతే తప్ప పర్టికులర్గా ఒక సినిమాకు రెండు సినిమాలకు కాదు, ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళకు. అట్లాగే రాంబాబు అనే సినిమా విషయం కూడా అదే జరిగింది, పవన్ కళ్యాణ్ చేసిన సినిమా విషయంలో. అంటే ఆ సినిమాలో ఉద్యమ నాయకుడిని, ఉద్యమ నాయకుడి కుటుంబాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని కూడా కించపరచడానికి ప్రయత్నం చేశారు. అది తీవ్రంగా సమాజం రియాక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు అదర్స్కి సంబంధించి వస్తే దాంట్లో హరికృష్ణ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఆయన ఎవరో చేసిన తప్పు దానికి వాళ్ళు జూనియర్కి ఇది మిస్టేక్ అయి ఉండకపోవచ్చు కదా, అట్లీస్ట్ ఆ ప్రొడ్యూసర్ ఎందుకు సఫర్ చేయడం? ప్రొడ్యూసర్ కూడా ఇచ్చాడు కదా, ప్రొడ్యూసర్ కూడా ఇచ్చాడు సేమ్ హరికృష్ణ గారు. అదే అడుగుతుంది. అలా అలా సందర్భం నాని మా సినిమా ప్రొడ్యూసర్ కదా, ఆయన ఇచ్చారు. ఓకే అదే. ఓకే, అప్పుడు ఆ సినిమా అప్పుడు మామూలుగా అదృశ్యమే కాదు, చాలా సినిమాల సందర్భంలో రిలీజ్ అప్పుడు ఆగడము, మళ్ళీ ఇమీడియట్గా కొన్ని గంటల్లో లేదా అదే రోజు మళ్ళీ దాని సెటిల్మెంట్ జరగడం, సెటిల్మెంట్ మీన్స్ మళ్ళీ ఏదో రిలీజ్కి పర్మిషన్ ఇవ్వడము జరిగేది. ఈ కొద్ది గంటలలో అసలు ఏం జరిగేది? అట్లేం లేదు కానీ అదృశ్యను రెండు సినిమాలే, రెండో మూడో సినిమాలు అంతే. అది కూడా తెలంగాణ పట్ల వ్యతిరేక స్వభావం, వ్యతిరేకమైన ఒక నినాదం తీసుకున్న వాళ్ళ పట్లనే సమాజం రియాక్ట్ అయింది. సో ఆగడం రిలీజ్ అట్లేం లేదు, అది కొంతమంది సృష్టించే అపోహలు. అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఈ ఏముండదు అక్కడ అపాయింట్మెంట్ కూడా ఉండదు, కానీ నేను ఆల్రెడీ మాట్లాడి వచ్చాను అంటుంటాడు. సో అట్లాంటి అపోహలే తప్ప, అంటే ఉద్యమం పట్ల, ఉద్యమంలో ఉండే ఒక నిజాయితీ కోణం పట్ల ఆరోపణలతో లేకపోతే అపోహలు సృష్టించి ఉద్యమానికి టీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ గారినో లేకపోతే ఉద్యమకారులనో దూరం చేయటము, లేకపోతే ఉద్యమకారుల పట్ల ప్రజలకు సమాజానికి ఒక ఓహో వీళ్ళు ఇట్లా చేస్తున్నారా అనే ఒక భావాన్ని క్రియేట్ చేసి ఉద్యమం యొక్క నిజాయితీని తొక్కడానికి ప్రయత్నం చేయటమే తప్ప అది జరిగింది ఏం లేదు. సో సినిమా రిలీజ్ పరంగా సెటిల్మెంట్స్ ఎక్కడ జరిగాయి? అసలు అట్లా జరిగితే సినిమా ఆపటమే జరగదు కదా, సింగనే జరిగితే సినిమా ఆపటమే జరగదు. ఆపటం ఎందుకు, రిలీజ్ చేయటం ఎందుకు? అసలు అదృశ్యం ఎక్కడ ఆగింది? అదృశ్యం మొత్తం వందల కొద్ది పోలీసులు థియేటర్లో పెట్టి రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడే ప్రయత్నం జరిగింది, అందుకని ఆగలే. అండ్ గంగతో రాంబాబు సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి, అప్పుడు మీరు బయట కూడా ఇచ్చారు చాలా. ఏంటి అది, ఏ విధంగా వచ్చాయి? అదే మా సినిమా, నేను పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డం పడుతున్నావు నువ్వు ఇట్లా అన్నంటే నేను చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ మీరు, అభిమానం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి, అభిమానం అనేది అద్భుతంగా ఉండాలి. సో ఆ కంటెంట్ని, ఒక కాన్సెప్ట్ని అవమానపరచడం జరిగింది. దాన్ని నిజంగానే పవన్ కళ్యాణ్ వచ్చి వివరణించింది అనుకో, సమాజానికి అతను వివరించడం బాధ్యత ఉంది. ఎందుకంటే నేను ఇట్లా అనుకుని తీయలేదు, నా ఉద్దేశం ఇది కాదు, ఏమి నాకేం సంబంధం లేదు, జస్ట్ నా యాక్టర్ని డైరెక్టర్ చెప్పినట్టు చేసినా అని చెప్పినా కూడా సరిపోతుంది. తన బాధ్యతగా చెప్పితే సమాజం కూడా ఒక పాజిటివ్ రియాక్ట్ అవుతుంది. మీరు ఆ ప్రయత్నం చేయండి ఫ్యాన్స్గా, ఈ బెదిరింపులు ఏంటి నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఏంటి పట్టించుకోని చెప్పడం జరిగింది. నిజంగా సినిమా పరంగా ఆయన రియాక్ట్ అయ్యారా మరి పవన్ కళ్యాణ్ గారు? కావలేదు. మరి ఇలా మళ్ళీ రిలీజ్ కొప్పుకున్నారు మీరు? రిలీజ్ కొప్పుకోవడం, రిలీజ్ ఆగితే కదా, అది రిలీజ్ ఆపినట్టున్నారు. థియేటర్లో ఒక రోజు రెండు రోజులు ఆపేశారు, తర్వాత సినిమా బాగాలేదు తీసారు అంతే. సినిమా రిలీజ్ అడ్డంకులు ఏం జరగలేదా? రిలీజ్ అయిపోయిన రెండో రోజు మూడో రోజు కదా రియాక్షన్స్ జరిగినాయి, బయట జరిగినాయి కదా. ఓకే ఓకే, ఆ సినిమాలో వచ్చిందని చెప్పేసి ఆపారు రిలీజ్ తర్వాత కదా. ఓకే ఓకే ఓకే. మీరు ఈ అదర్స్, గంగతో రాంబాబు సినిమాల విషయంలో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నారని ఆపడానికి ప్రయత్నాలు చేశారు. మరి మీ సినిమా కూడా జేబులో తెలంగాణ ఆంధ్రాలో రిలీజ్ చేశారు కదా, అప్పుడు మరి మీరు ఏమనుకోలేదా మరి ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నాం, మరి వాళ్ళ మనోభావాలు ఎంత? డెఫినెట్లీ ఇవన్నీ గుణపాఠాలు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే కదా సినిమా తీసాము జరుగుతున్న క్రమంలో. అంటే అవన్నీ నేర్చుకోకలేవు, తర్వాత రిలీజ్ అయిన సినిమాలు గంగతో రాంబాబు తర్వాత రిలీజ్ అయింది, దాని ముందు అదర్స్ రిలీజ్ అయింది. అదర్స్లో అంశం పట్ల వ్యతిరేకత లేదు జనానికి, అసలు ఎంటర్టైన్మెంట్ పట్ల, సినిమా పట్ల వ్యతిరేకత లేదు. ఆ సినిమా వెనకాల ఉన్న వాళ్ళ పట్ల ఉండే అభిప్రాయమే తప్ప ఆ సినిమా పట్ల ఉన్న అభిప్రాయం కాదు, అది ఆపాలనే ప్రయత్నంలో చేసినప్పుడు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను సినిమా జేబుల తెలంగాణ తీసిందే ఎవరైతే డెమోక్రేట్స్ ఉన్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో, ఎవరిలో అయితే ఒక మానవత్వం ఉంటుందో, ఎవరైతే సహజంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో, సహజంగా ఎవరికైతే అయ్యో పాపం అనిపిస్తుందో, ఎవరైతే తెలంగాణ ఉద్యమం పట్ల వ్యతిరేక భావంతో, అంటే సరైన సమాచారం లేక ఏదో తెలంగాణ వస్తే ఇదైపోతుంది అదైపోతుంది ఇట్లాంటి ఒక సరైన సమాచారం లేక
రాంగ్గా లీడర్ల చేత, అంటే కొంతమంది పెట్టుబడిదారులతో కొంతమంది లీడర్ల చేత రాంగ్గా వాళ్ళకు ఉన్న సమాచారాన్ని నమ్ముతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని దాంతోనే సినిమా చేసాం. అక్కడ రిలీజ్ నష్టమైన పర్లేదు, అక్కడ రిలీజ్ చేద్దాం అనుకోవడానికి కారణం కూడా అదే, వాళ్ళకి 10 మంది చూసినా కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అనేది మన ఉద్దేశం కూడా. బట్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా అప్పుడు వాళ్ళు ఆ సినిమాని గౌరవించారంటే తెలంగాణ అంశాన్ని గౌరవించినట్టు. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఈ అప్రిసియేషన్ పెరిగిందో జనం థియేటర్ రావటం మొదలుపెట్టారు. థియేటర్ రావడం మొదలుపెట్టడంతో ఏమైపోయింది, అక్కడ ఉన్న సమైక్యవాదులకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ సినిమా ఆదరించబడితే ఇక్కడ తెలంగాణ పట్ల సానుభూతి సానుకూలత ఇక్కడ కూడా ఉంటుందని ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమాని తీసేయమని చెప్పేసి మెల్లిగా బోర్డులు హౌస్ఫుల్ బోర్డులు పెట్టి అట్ట అట్ట 3 నెలలు నడిపి తీసిపోతుంది. ఓకే, అది జరిగింది, వాస్తవం అది. ఓకే, సో అక్కడ దీనికి మంచి మైలేజ్ కనుక ఉండి పబ్లిసిటీ చేసి ఈ అంశాన్ని అక్కడ కూడా చేయగలిగితే అక్కడ థియేటర్స్ కానీ అక్కడ వీళ్ళు కానీ సహకరిస్తే డెఫినెట్గా దానికి ఇంకా మంచి ఆదరణ దొరికేది. చూస్తుంటారుగా మా ఛానల్లో వచ్చినప్పుడు చూసినప్పుడు అక్కడి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఇప్పుడు సినిమా చూసి ఎంత బాగుంది సినిమా అని. ఇప్పుడు దాసరి గారు అప్పుడు సినిమా చూసినట్లే, తర్వాత మొన్న టీవీలో వచ్చినప్పుడు చూసి ఎంత బాగా తీసా సినిమా అద్భుతంగా ఉన్నాను, ఇట్లా ఇప్పుడు చూస్తున్నారు సినిమాలు. సార్ దాంట్లో ఒక భాగంగానే మీరు సినిమా తీశారు కదా, బట్ దానికి ఆ సినిమా తీయడానికి మీరు ఎన్నో విపరీతమైన ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడ్డారు. మీ ల్యాండ్ పేపర్స్ పెట్టి ఫ్రెండ్స్ దగ్గర చాలామందికి కాల్స్ చేసి డబ్బులు తీసుకోవడాలు, అంటే మీ గ్యారంటీ పరంగా అలా చాలా జరిగాయి. అంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది, అంటే ఉద్యమంగా మీరు సపోర్ట్ చేస్తుండే కదా, ఏ పొలిటికల్ లీడర్స్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అలా ఫండ్స్ రిలీజ్ చేసే సందర్భాలు రాలేదా? నిజంగా కూడా ఆ రోజు నిజంగానే తెలంగాణ మూవ్మెంట్ పట్ల కమిట్మెంట్ లీడర్లు ఎవరు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేరు. ఓకే, ఆ ఉన్న అతి కొద్ది డబ్బుని ఉద్యమం కోసం పెట్టడానికే అవస్థలు పడే ఒక సిచ్యువేషన్లో సిన్సియర్గా ఉద్యమం పట్ల మమేకమై ఉద్యమం పట్ల కమిట్మెంట్ లీడర్లు ఆ రోజు అట్లా ఉన్న రాజకీయ నాయకులు. సో పెట్టుబడి వర్గాలకు సంబంధించి వస్తే వాడు వ్యాపారం చూస్తాడు, నేను పెడితే వస్తా రాదా, ఇదేందన్నా ఇది 10 జిల్లాల్లో నడుస్తుందట, ఆంధ్రాలో నడుస్తుందటన్నా, 10 జిల్లాల్లో మనం పెట్టే పైసలు వస్తాయా, రిస్క్ అవుతుందేమో, నువ్వు కూడా ఎందుకు చేస్తున్నావు, ఇప్పుడు వాడు పెట్టమని అనడు, పెట్టమని అనుకుంటే ఎందుకంటే నన్ను రిస్క్ వేస్తున్నావు అంటాడు. ఇది ఈ మాటల వల్ల మనకున్న మోరల్ ఒక కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అనే దాంతో ఇంకా అన్ని దూరం చేసుకొని మనం చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్ని అందరిని అడిగి ఇటు కేసీఆర్ గారు బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిండు, చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చిండు కేసీఆర్ గారు, ప్రతి ఉద్యమ నాయకులు ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యారు సినిమాలో. ఈ భాగంలో అసలు మన స్నేహితులు ఎవరు, మన ఆత్మీయులు ఎవరు అన్నది మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు డబ్బు అవసరం వచ్చినా కూడా తెలుస్తుంది కదా. ఈ ప్రాసెస్లో మీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, అలాంటి ఒక అనుభవం. పరాయి మా వాళ్ళని కాదు, కానీ కొంతమందికి బిజినెస్ మైండ్ ఉంటుంది, అది నాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఒక ఫ్రెండ్ పట్ల కావాలన్నా నాకు చాలా క్లియర్గా ఉంటుంది, వీళ్ళు బిజినెస్ మైండ్, వీళ్ళు ఇంతవరకు చూడాలని. ఓకే, అంటే ఈ కోణంలోనే చూడాలి, వీళ్ళు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతామని. అట్లాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నాకు అంటే వాలంటరీగా అసలు వితౌట్ ఎనీ పేపర్, వితౌట్ ఎనీ క్వశ్చన్, వితౌట్ ఎనీథింగ్ సినిమా చేస్తున్నానంటే డబ్బులు ఇస్తున్నావా సీను, ఏమైనా ఇస్తావా సీను సినిమా చేస్తున్నా అంటే ఇమ్మీడియట్గా డబ్బులు పంపించిన ఫ్రెండ్ ఫ్లోరిడాలో ఉంటాడు, నాకు కాలేజ్ మేట్ తను, శ్రీనివాస్ అని, శీలా శ్రీనివాస్ అని. ఓకే, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్, నల్గొండ వాళ్ళది. ఓకే, నా బాగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బాగా ఇక బాగా కలిసి తిరిగేవాళ్ళం కాలేజ్ టైంలో. అక్కడ ఫ్లోరిడాలో వరల్డ్ ల్యాండ్లో హాస్పిటల్ కట్టి బాగా సెటిల్ అయ్యారు. ముగ్గురు అన్నదమ్ములు ఇంజనీర్సే, ముగ్గురు ఈరోజు డాక్టర్లు అయ్యారు. ఇంజనీర్లు చదివి అమెరికాకి వెళ్ళి అక్కడ డాక్టర్లు చదివి డాక్టర్లు అయ్యారు ఈరోజు, అక్కడ నెంబర్ 1 సిచ్యువేషన్ ఉన్నారు ఇప్పుడు. అట్లా అట్లా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసారు. తను కీలకంగా అంటే ఫస్ట్ అతను టైటిల్స్లో కూడా ఫస్ట్ అతని పేరే వేస్తారు థ్యాంక్స్ కార్డ్స్లో. సో అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే డబ్బు ఇస్తేనే మంచి ఫ్రెండ్ అని కూడా అనుకోలేము, ఎందుకంటే అతనికిన్న పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. ఉండి ఇవ్వలేకపోతే ఇక వాళ్ళ ఆలోచన నష్టపడలేదు, నష్టపోవటానికి ఇష్టపడలేదు అనుకోవాలంతే. అంతే తప్ప దాంతోనే మనం బేరీ చేసుకొని ఒక అంశంతోనే ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్షిప్. చాలామందికి ఇండస్ట్రీలో అనుమానం, జేబులో తెలంగాణ ఎంత సంపాదించిందండి, ఎంత 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 లాభాలు వచ్చాయి? ఇప్పుడు లాభాలు వచ్చే నష్టమైతే రాలేదు నాకు, లాభాలు ఎంత వచ్చాయి అనేది చాలామంది తెలుసు, కానీ నష్టం రాలేదు. ఓకే, నష్టం రాకుండా ఉంటామే చాలు నాకు, అంతే. ఓకే, ఎంత లాభాలు వచ్చాయి అనేది నష్టం జరగలేదు ఫస్ట్ పాయింట్, అందుకు ఆనందం. తెలంగాణ సమాజం మొత్తం ఆ సినిమాని తమ సినిమాగా భావించి హక్కును చేర్చుకుంది. సార్ మిగతా ప్రాంతాలు ఆ సినిమా నడవలేదు, అక్కడ నష్టం వచ్చింది, అది వేరే విషయం. మనం కూడా ఈ కాన్సెప్టే మిగతా ప్రాంతాలు అర్థం కావటం కోసం వాళ్ళలో ఉండే సాఫ్ట్ కార్నర్ని
వాళ్ళు ఉండే ప్రతి మనిషిలో ఉండే కరుణ రసాన్ని, జాలి హృదయాన్ని, తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజలకు ఉండే ఆలోచనని, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావటం కోసం అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ నష్టం వచ్చింది. సో ఇక్కడ లాభం వచ్చింది, కానీ బ్యాలెన్స్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనే దానికంటే కూడా ఎంత లాభం వచ్చింది అనే విషయం నాకంటే ఎక్కువ ఆ లీజ్ ఓనర్లో తెలుసు, ఆ థియేటర్లో ఆ డిస్ట్రిబ్యూటర్ తెలుసు, ఆ థియేటర్ ఓనర్లో తెలుసు, ఎవరైతే ఈరోజు లీజ్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు ఎంత లాభం వచ్చింది అనేది. ఇంకా సినిమా నిర్మాణం పట్ల వాళ్ళకి మనకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది, దీనికి ఎంత పెడుతున్నారు, ఎంత వస్తుంది అనేది. సో మీరు అమ్మేశారు సినిమాని? అమ్మలేదు, మొన్న రిలీజ్ చేసుకుని. ఎవరు కొంటారు ఆ సినిమా? ఎందుకు ఆ ఉద్యమంలో బాగా దాని క్రేజ్ బాగానే ఉంది కదా తెలంగాణలో. అట్లీస్ట్ కొనలేదు, కొనరు కూడా. మనమే ఓన్గా రిలీజ్ చేసి ఓకే, ఇక్కడక్కడ ఓన్గా రిలీజ్ చేసి. శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు యాక్చువల్గా. ఇప్పటికి అమ్ముడు పోయాయి. దాదాపు ఒక 3 నెలల ప్రయత్నం తర్వాత కేసీఆర్ గారు తనే ఇంకా రంగంలో దిగి తను నష్టపోతాం, శాటిలైట్ అమ్మకపోతే నష్టపోయే పరిస్థితి, సో నష్టపోతాం అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారి దీంతోనే అది శాటిలైట్ అయింది. దానివల్ల మనం బయటపడ్డాం. ఏ ఛానల్ అండి? మా ఛానల్. మా వచ్చింది ఇప్పుడు టెలికాస్ట్ అయిందా? ఓ చాలాసార్లు అయింది. బోల్డ్ బోల్డ్ మైలేజ్ కూడా వచ్చింది. అవునా? ఓకే. ఈ ఎన్కౌంటర్ సినిమా ముందు మీరు TV9తో టైఅప్ అయి కొత్త ఆర్టిస్ట్లో తీసుకుందామని అట్లా అయితే జరిగింది కదండి ప్రాసెస్? జేబల్ తన జేబల్ TV9 అంతర్జ్యోతి న్యూస్ పేపర్. ఎందుకు మళ్ళీ దాన్ని విరమించుకొని విరమించుకోవడం మీన్స్ మళ్ళీ రెగ్యులర్ ఆర్టిస్ట్కి వెళ్ళారుగా? లేదు, దాని నుంచి వచ్చింది. వచ్చారు వీళ్ళు మళ్ళీ. TV9 నుంచి వచ్చిన మైలేజ్ వచ్చింది, వాళ్ళకి వచ్చిన లెటర్స్, వాళ్ళకి వచ్చిన అప్లికేషన్స్, ఇటు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి వచ్చిన అప్లికేషన్ అన్ని తీసుకొని మనము సెలెక్షన్స్కి వెళ్ళాం. బాగానే సపోర్ట్ చేశారు ఛానల్స్ అంటే తెలంగాణ సినిమా కదా మీది. అప్పుడు మరి బాగానే ఉండేది మరి, అంటే ఆంధ్రజ్యోతి తెలంగాణ గురించి బాగా రాసేది అప్పట్లో. TV9 కూడా మరి బాగానే, అంటే అక్కడ ఒకటేముందంటే సరే ఎందుకు సపోర్ట్ చేశారనేది, సపోర్ట్ అయితే చేశారు, అది ఎందుకు సపోర్ చేశారని నాకు తెలియదు. కానీ బట్ నాకు అరుణ్ సాగర్ అప్పుడు నాకు మాకు రిలేటివ్ అవుతాడు, సో అట్లా నేను తను అడగటం జరిగింది. ఇట్లా సపోర్ట్ చేస్తారేమో అడుగు లేదనుకుంటే, అప్పుడు ఇంకా ఇవన్నీ ఛానల్స్ తెలంగాణ ఛానల్స్ అంత పాపులర్ కాలే అంటే అడగటం జరిగింది. అడగగానే రవిప్రకాష్ ఒప్పుకున్నాడట, ఒప్పుకోగానే దాంటే దాంట్లోకి వెళ్ళామన్నమాట. దాని ముందు జబద్బాబు గారి క్యారెక్టర్కి ముందు గోదావరి అనే ఆర్టిస్ట్ ఎవరు అనుకున్నాం, ఏంటి అది డ్రాప్ అవడానికి కారణం? అది అతనేనా సాగర్ ఏంటి? కాదా, రవి అని అతను ఇన్స్పెక్టర్, చాలా బాగుంటాడు. ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే 1 ఫైన్ డే వచ్చి వద్దు సార్, ఇది 100 మంది 1000 మంది జనంలో చేయాల్సిన క్యారెక్టర్ ఇది, నాకెందుకో బెరుగుగా భయంగా ఉంది, నాకు వేరే క్యారెక్టర్ ఇవ్వమంటే మళ్ళీ వేరే క్యారెక్టర్ ఇచ్చి అప్పుడు ఎవరో అని ఆలోచిస్తున్నప్పుడు శ్రీహరితో చేద్దాం అనుకున్నాం. శ్రీహరితో చేద్దాం అనుకుంటే తనకు అప్పుడు డేట్లు అంటే ఆ టైంకి టక్కున సినిమా షూటింగ్ జరుగుతుండగా డ్రాప్ అయ్యాడు కదా అతను, సో అప్పటికప్పుడు దొరికే వాళ్ళు కావాలనుకుంటే శ్రీహరికి వెళ్తే శ్రీహరు షూటింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత నేమో ఆ డిస్కషన్లో కొంతమంది జయవద్ బాబు అయితే పెట్టాను. అప్పుడు జయవద్ బాబు ఎప్పటి నుంచో మీ ఇద్దరం, నేను డైరెక్టర్ ముందు నుంచి అనుకుంటున్నాం సినిమా చేయాలని ఇద్దరం. తర్వాత క్యారెక్టర్ అయిన చేస్తే శంకర్ నీ సినిమాలో చేయాలనేది దానికి బాగా, నా సినిమాలు బాగా చూస్తుంటాడు, అట్లా రిలేషన్ ఉంది. అడగటం, అడిగిన తర్వాత కథ చెప్పటం, కథ చెప్పిన తర్వాత ఇన్స్పైర్ అయ్యండు చేస్తా అన్నాడు. ఓకే, జేబులో తెలంగాణ సినిమా అనేది ఒక కాంటెంపరీ ఇష్యూ. అంటే ఇప్పుడు మామూలుగా మీరు బయోగ్రఫీ చేశారు అంతకు శ్రీరాములయ్య అని, బయోగ్రఫీ చేయడం కంటే నాకు తెలిసి కాంటెంపరీ కొంచెం కష్టం. ఎందుకంటే బయోగ్రఫీ అంటే కొంతవరకు రిసెర్చ్ చేసి ఊరుకుంటే చాలు, ఇదంటే ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ మారుతుంటాయి, దాని దగ్గర స్కెడ్యూల్స్ మార్చుకోవాలి, ఆర్టిస్ట్ డేట్ సెట్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ ఎలా అంటే చాలా తెలుగు డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఫేస్ చేశారు. ఎగ్జాక్ట్లీ, ఇది చేయలేదు కూడా ఎవరింతో చేయలేదు. ఎగ్జాక్ట్గా అడ్వెంచర్ ఇది బాగా. యా, ఎందుకంటే హిస్టారికల్ ఇది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగినప్పుడు పాకిస్తానీ సినిమా ఒకటి వచ్చింది, అద్భుతమైన సినిమా వచ్చింది. అయితే సెషన్స్ క్లోజ్ అయ్యే ముందు ఒక సెమినార్ పెడతారు సినిమాల పట్ల. ఆ సెమినార్లో ఒక శ్రీలంకకు సంబంధించిన ఫ్యాకల్టీస్ జేబుల్ తెలంగాణ గురించి అద్భుతంగా చెప్పారు. సినిమాలో అడ్వెంచర్ వాళ్ళు స్టడీ, వాళ్ళు సినిమా చూసి వాళ్ళు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి వచ్చి మాట్లాడారు వాళ్ళు, నాకు తెలియదు, నేను మామూలుగా కూర్చొని ఉన్నాను. మాట్లాడుతూ అసలు ఇంత అడ్వెంచర్, ఇది హిస్టరీని తీయొచ్చు, పీరియడ్ని తీయొచ్చు, లేకపోతే స్క్రిప్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ని తీయొచ్చు, స్టిల్ టుడే ఇట్ ఈస్ ఆన్లో ఉంది అది,
ఇట్లాంటి మూమెంట్ని పట్టుకొని రిలీజ్ రోజుకి దీన్ని ఎట్లా నువ్వు ఫ్రెష్గా ప్రజెంట్ చేసావు, డైరెక్టర్ షుడ్ ఆన్సర్ అని చెప్పేసి, అంటే నువ్వు నా ఒపీనియన్ నా ఫీలింగ్ చెప్పడంతో పాకిస్తానీ డైరెక్టర్ వాళ్ళు సినిమా చూడలేమంది. అప్పటి వరకు నెంబర్ వన్ అదే అనే ఫీలింగ్, పాకిస్తాన్ సినిమానే ఉన్న ది బెస్ట్ ఫిలిమ్స్లో అది నెంబర్ వన్ సిచ్యువేషన్ ఉండేది. ఓకే, ఆ డైరెక్టర్ వచ్చి, నేను యాక్చువల్గా నేను నా సినిమానే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నా సినిమా గురించి ఇద్దరు మాట్లాడితే ఈ సినిమా గురించి ఐదుగురు మాట్లాడారు, సో ప్లీజ్ స్క్రీన్ అగైన్ దట్ ఫిలిం, వీ వాంట్ టు సీ. ఓకే, మళ్ళీ సెకండ్ టైం స్క్రీన్ చేశారు ఆ సినిమాని అదే రోజు ఈవినింగ్. సెకండ్ టైం స్క్రీన్ చేస్తే మొత్తం ఆడిటరం పెద్ద ఆడిటరం చేశారు అక్కడ, హౌ మొత్తం ప్యాక్డ్, గోవాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ గోవా సీఎం వచ్చాడు సినిమా చూడడానికి, గోవా వీవర్స్ వచ్చారు, పెద్ద ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఫైనల్ సెమినార్లో పాకిస్తాన్ డైరెక్టర్ మాట్లాడాడు, అసలు ఈ అడ్వెంచరు ఇది ఇది మైండ్ అంటే సమానమైన వేగంతో సినిమాని తీయటము, దట్ ఫిల్మ్ ఫార్మాట్లో, ఫిల్మ్ ఫార్మాట్ తీసాను నేను అప్పుడు, ఫిల్మ్ ఫార్మాట్లో తీయటము, అట్లా రిలీజ్ రోజుకి ఈ అంశము ఏమో తెలంగాణ ఇస్తారో తెలియదు, శ్రీకృష్ణ కమిటీ ఏమంటారో తెలియదు, ఇవ్వద్దంటారో తెలియదు, ఆ రోజుకి ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, ఎవరు ఏ రకమైన రూపాంతరం చెందుతారో తెలియదు, ఐడియాలజీని ఎవరు మార్చుకుంటారో తెలియదు, అట్లాగే కమిట్మెంట్ ఉంటారో తెలియదు, గవర్నమెంట్ ఎట్లాంటి పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారో, ఎట్లాంటి ఐడియా అంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇన్ని మీమాంసల్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలి, దట్టు మన సినిమా రిలీజ్ చేసేది ఎవరి కోసము, కేవలం ఉద్యమకారుల కోసమే కాదు సినిమా ప్రేక్షకుడి కోసం కూడా, ఎందుకంటే సినిమా చెప్పే ఉద్దేశము కేసీఆర్ గారికో లేకపోతే మిగతా ఉద్యమ నాయకులకు అవగాహన కల్పించడం కోసం కాదు, సామాన్య ప్రేక్షకులు సామాన్య తెలంగాణ వాళ్ళు ఈ ఉద్యమం పట్ల అవగాహన లేని వాళ్ళు, ఈ ఉద్యమం పట్ల సరైన సమాచారం లేని వాళ్ళు, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించే స్వభావాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, అనేక ప్రాంతాల ప్రజలు ఈ సినిమాను చూసి, ఈ సినిమాలను కంటెంట్ను చూసి, ఇది నిజమని, ఇది నిజమా, ఇది నిజంగా జరుగుతుందా అని నమ్మి దీన్ని బ్లెస్ చేయాలి, లేదా కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, కనీసం అవగాహన కల్పించుకోవాలి, ఇన్ని జరగాలి ఈ సినిమాలో. సో ఇన్ని చేయటం అనేది సాహసమే, అది జరిగింది. ఓకే, అది సాహసమే. నేను అది స్కెడ్యూల్ ఎట్లా మీకు ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, మార్చాలి స్క్రిప్ట్, మార్చాలి మళ్ళీ స్కెడ్యూల్ కూడా మారిపోతుంటాయి చేసుకుని, అందుకని ఎక్కువ సినిమా చేయాలి, ఎక్కువ ఖర్చు అయింది కూడా దాని కోసం. యాక్చువల్ అదే సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అయింది, మూడు సినిమాలు తీసాం కదా, మూడు నాలుగు సినిమాలు ఉంటాయి, దట్ ఫిల్మ్ ఫార్మాట్లో. ఓకే, సగం సినిమా నారాయణమూర్తి గారికి ఇచ్చాం కదా, నెక్స్ట్ ఆయన పూర్ తెలంగాణ తీసినప్పుడు చాలా విజువల్స్ అన్నీ మనయ్య అవి ఇచ్చేసాను, ఇంకా ఆయన ఖర్చుకి అన్ని ఆయన పాపం తిరగలేడు, ఉద్యమం కోసం సినిమా చేస్తాను అని చెప్పి సెవెన్ ఇచ్చేయడం జరిగింది. దీనిలో ఈజీ వే అంటే ఏముండదు, కాంటెంపరీ సినిమాలు తీసేటప్పుడు ఇలాంటి టిప్స్ పాటించండి అని చెప్పడానికి కొత్త డైరెక్టర్లకి ఫేస్ చేయాలి, అసలు ఎవరు రైటర్ రాయలేదు ఎవడు. ఓకే, ఈ దీనికి జయబాలు తెలంగాణకి చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు చాలా తగ్గాయి అన్నది కేవలం ఆ సినిమానే కారణం అన్నది ఒక వాదన, అది నిజమేనా? ఇంతవరకు నిజమే ఉంటుంది దాంట్లో నాకేం డౌట్ లేదు. ఎట్లా దానికి ఎలా పాపం ఆయన మీరు ఏమన్నా మళ్ళీ ఎప్పుడన్నా ఆయన ఇచ్చేసారు? కలిసాము ఒకసారి, అంటే రెండు ఎక్కువసార్లు కలుసుకోలేదు, కానీ ఒక రెండుసార్లు కలిసినప్పుడు మాత్రం తన ఆవేదన చెప్పినట్టున్నారు, ఆయన చనిపోయినప్పుడు మీరే అన్నట్టున్నారు, తన ఆవేదన చెప్పాడు, అన్న సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ మన సినిమాలు రావట్లేదు అన్న అన్నాడు. ఓకే, వ్యవస్థ లేరా, మనమే సినిమాలు చేద్దాం, తెలంగాణ వస్తుందని చెప్పి. చాలా మంచివాడు, అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడు, చాలా రేర్గా ఉండే ప్రతిభ వల్ల ఉంది, అద్భుతమైన కళాకారుడు, ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు జయబాల తెలంగాణ, ఏ పాటకు ఆ పాట ఎంత అద్భుతంగా, ఎక్కడ ప్రజాభవనలు ఎక్కడ కావో అన్ని తన సొంతమైన మొత్తం సొంతంగా సొంతంగా జయబాల తెలంగాణ ఒరిజినల్, అందశ్రీ రాసింది, పొడుస్తున్నది గదరన్న ఫోక్ ట్యూన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ దీనికి కంపోజిషన్ చేయాలి కదా, మరి పొడుస్తున్న పొద్దు మీద పాటకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అప్పటికే అది ఫోక్ లో పాపులర్ సాంగ్ అది, అట్లాగే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ పానీతో పాడుకుంటున్నారు, సో దాన్ని చేసి మెప్పించడం అనేది అంత ఈజీ కాదు, ఆల్రెడీ జనంలో నలుగుతున్న పాటని, సో దాన్ని అద్భుతమైన ప్రయోగంతో చేశాడు, వెరీ వెరీ టాలెంటెడ్, వెరీ వెరీ టాలెంటెడ్ వాళ్ళు, అద్భుతమైన మానవీయ కోణం ఉంది, మానవత్వం ఉన్న మనిషి వాడు, ఇంత ఎర్లీ చనిపోవాల్సింది కాదు. ఇలా మానవీయ కోణాలకు ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, నేచర్ హెల్పింగ్ నేచరు, ఫ్రెండ్స్ ఇట్లా చాలా, ఫ్యామిలీని చూసుకోవటము, ఫ్రెండ్స్ని
వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకోవటం ఇలాంటివి చాలా హ్యూమన్ కైండ్ బాగుంది. ఈ సినిమా సినిమా అప్పుడు జేబులో తెలంగాణ సినిమా అప్పుడు సెన్సార్ పరంగా మీరు ఎదుర్కొనే అప్పుడు ధనలక్ష్మి గారు ఉన్నట్టున్నారు, ఏంటి అప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు? అంటే సినిమా చూసిన తర్వాత ఏ సెన్సార్ అప్పుడు గవర్నమెంట్ రాలేదు కాబట్టి డెఫినెట్గా బోర్డు ఏం చెప్పారు, సెన్సార్ ఆఫీసర్ కానీ ఆ కమిటీ కానీ ఆ సెన్సార్ చూసిన సభ్యులు ఆఫీసరు వాళ్ళకు డెసిషన్ చెప్పాలి, మీ సినిమాలో ఈ అంశాలు ఉన్నాయి తీసివేయాల్సినవి, ఇవి సెన్సార్ రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు తీసేయండి, లేదనుకుంటే అసలు మీ సినిమానే తప్పుగా ఉంది, మీ సినిమాని అసలు బ్యాన్ చేస్తున్నాం, మీ సినిమా సెన్సార్ చేయబడదు, రెండు అంశాలు చెప్పాలి. లేదనుకుంటే ఇస్తున్నామండి స్మాల్ స్మాల్ కట్స్ ఉన్నాయి, లేదంటే సౌండ్ మ్యూట్ చేయండి, లేకపోతే విజువల్ తీసేయండి, ఇవే ఉంటాయి, అసలు ఏమీ చెప్పలేదు. సినిమా చూసినంతసేపు ఒక మెంబర్ ఏమో ఆ రోజున్న ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీకి మెసేజ్లు పెట్టడం, ఈ సినిమా రిలీజ్ అయితే మొత్తం అల్లకల్లం అయిపోద్దని, ఒక ఆమె ఏమో ఇంకొక ఆయనకు మెసేజ్ పెట్టడము, ఇది చేశారు తప్ప సినిమాని ఏం చేయాలి రిలీజ్ చేయించాలా లేదా అనేది చెప్పట్లేదు. ఓకే, సో ఆ రేట్ ఉంది అసలు సినిమా సెన్సారు నిబంధనల ప్రకారం ఉందా లేదా, ఫార్మేట్లో ఉందా లేదా, సినిమా ఫార్మేట్లో ఉందా లేదా, లేకపోతే మీరేమైనా తీసేయాలనుకుంటున్నారా ఈ అంశాలు చెప్పండి, లేకపోతే మీరేమైనా ఆర్సీకి రికమెండ్ చేస్తారా లేకపోతే ట్రిబ్యునల్కి రికమెండ్ చేస్తారా చెప్పండి, అదేం లేదు చెప్తా ఉంటున్నారు డిలే చేస్తున్నారు, దీన్ని బట్టి అర్థమైంది కోల్డ్ స్టోరీలో పెడతారని అర్థమైపోయింది. దాంతో మనం రియాక్ట్ అవ్వటం, దాని తర్వాత అందరూ రియాక్ట్ అవ్వటం, తెలంగాణ సమాజం అంతా ఓన్ చేసుకోవటం, అనేకమైన సంఘాలు, తర్వాత లాయర్లు, తర్వాత విద్యార్థులు, ఓఏ విద్యార్థులు అంతా రావటం, సెన్సార్ ఆఫీసర్ని గట్టిగా క్వశ్చన్ చేయడంతో వాళ్ళకి అర్థం కాక అప్పుడు ఆర్సీకి రికమెండ్ చేశారు. మా లేదా ఆర్సీ చూసి ఫైనలైజ్ చేసుకుని ఆర్సీలో చూసి అద్భుతంగా మెచ్చుకొని కొన్ని కట్లు ఇచ్చారు, చాలా వరకు ఇచ్చారు, కొన్ని నేను ఒప్పుకున్నాం, ఎందుకంటే ఇది కూడా రిజిడ్గా ఉంటే ఏమిటంటే ఇండస్ట్రీ డిస్టర్బ్ అవుతుంది ఒకటి, అంటే నేను సెన్సార్కి వెళ్ళడానికి ముందు కొంతమంది ఫోన్ చేసి కొన్ని ఒప్పుకో నువ్వు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీ డిస్టర్బ్ అయ్యింది, నువ్వు కావాలి ఇండస్ట్రీ డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తుంది అని కొంతమంది సినిమా పెద్దలు మాట్లాడటము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఒప్పుకోవటం, కొన్ని వాళ్ళు ఒప్పుకోవటం కూడా జరిగింది, అట్లా సెన్సార్ అయింది. అలా మీరు ఇష్టపడ్డ సీన్ ఏదైనా పోయింది ఉందో? ఉన్నాయి చాలా, అట్లాంటివి రెండు మూడు సీన్లు ఉన్నాయి, ఇంకా తప్పదు. అంటే సెన్సిటివ్గానే ఉంటాయి అవి, ఏమి వెర్బల్గా అట్లా ఉండవు అవి. ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరు? ఇంకా చెప్పదు, అవి సెన్సిటివ్గానే ఉంటాయి, అంటే డైరెక్ట్ తిట్టడం అట్లాంటివి ఉండవు, కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమించుకున్న అబ్బాయిని అమ్మాయిని విడదీసేసి అమ్మాయిని విజయవాడ తీసుకెళ్తుంటారు తల్లిదండ్రులు, ఆ అమ్మాయికి అమ్మాయి అన్నయ్యకు అన్నం పెడుతూ బంగాళదుంప కూర వేస్తుంది, ఆలుగడ్డ చేసి బుద్ధి ఉందా నీకు, నేను ఆలుగడ్డ కూర తినను కదా, ఆలుగడ్డ కూర వేస్తే బంగాళదుంప కూర తినను కదా, బుద్ధి లేదా నీకు అని అంటే ఒకసారి తినంటే ఒకసారి కాదు అసలు తిన్నాను బుద్ధి లేదని తిడుతుంటాడు. అరే నువ్వు ఒకసారి తినడానికే బంగాళదుంప కూర, ఒకసారి ఇష్టం లేని కూర ఒకసారి తినడానికే నువ్వు ఇంత ఇష్టపడలేదు, ఇంత చిరాకు పడుతున్నావు, మరి 50 సంవత్సరాలుగా చీచి అంటా ఉంటే ఎందుకు రా, వాళ్ళతో పట్టుకుని వెళ్ళడతా ఉంటారు సమయకద్రాలి, ఒక్క కూర ఒక్క పూట కూర తినడానికి ఇష్టపడలేదు 50 సంవత్సరాలు వాళ్ళు పోరాడుతున్నారు, మరి మీరు ఎందుకు పట్టుకుని వెళ్ళాడుతున్నారా, వాళ్ళకి ఇష్టం లేదని వదిలేసేయచ్చు కదా, మాది మాకు అనుకుని ఇచ్చేయచ్చు కదా, ఎందుకు పట్టుకుని వెళ్ళాడటం నువ్వు అంటే ఇట్లాంటి ఇంపాక్ట్ అదే సినిమాలో ఉంది. కేసీఆర్ గారికి బాగా నచ్చిన సీన్ అది, ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎంతమంది చెప్పాడు, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఈ సీన్ చెప్పేవాడు, ఎంత బాగుంటుంది సీన్ అంటే ఇవి వెర్బల్గా ఉండవు అదే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక నాలెడ్జ్ని ఇవ్వటము, ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఒక కదిలించి అంటే ఒక కళాత్మకంగా చెప్పటం అదే. సో అట్లాంటి రెండు మూడు సీన్లు ఉన్నాయి ఇంకా. సో ఏంటంటే డెఫినెట్గా ఒక 100% ఇది తెలంగాణ సినిమా, తెలంగాణ కోసమే సినిమా అనే పద్ధతిలో ఉంటాయి అవి. సో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని ఒక మూడు సీన్లు కట్ చేయమన్నాను, నేను చేయనన్నాను, దాంట్లో ఇది ఇచ్చారు మనకి, ఇది ఇది ఇచ్చి మిగతా రెండు తీసేసారు. ఇది సీన్లు సినిమాలో ఉందా? లేదు చెప్పమన్నాను మీరు, ఇది ఇచ్చింది ఎలా ఉంటుందిగా, ఇంతకంటే ఇంపాక్ట్ ఎక్కువనే ఉంటాయి సినిమా. అదే ఎందుకు చెప్పండి అంటున్నాను, అదే ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడే. ఓకే సరే, ఓకే చిరంజీవి గారితో మీ సినిమా ఒకటి ఓకే అయింది అప్పట్లో, అధినాయకుడు అని అది టైటిల్ అయితే అనుకోలే కానీ అధినాయ జేబో మన 150 సినిమా మందే అది. యాక్చువల్గా 150 సినిమా విజయకాంత్ సినిమా కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను నేను మద్రాస్కి వెళ్ళి, విజయకాంత్ నాకు బాగా పరిచయం, తమిళనాడుతో బాగా పరిచయం ఉన్నాను,
కథ ఒకే పేజ్ చేసుకుని వచ్చిన తర్వాత పరిచయ వ్యవస్థ జనరల్గా మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు కథ కావాలంటున్నారు, ఆ కథ చెప్పొచ్చు కదా అన్నారు. వద్దులే ఆల్రెడీ విజయకాంత్ ఓకే అయింది కానీ వద్దులే అని అన్నాను. లేదా క్యాజువల్ వింటారు అంటే వద్దులే అని అన్నాను. ఇది క్యాజువల్ డిస్కషన్లో చిరంజీవి గారితో వాళ్ళు చెప్పడం జరిగింది. లేదు నేను కథ వింటాను చెప్పించు అని ఆయన ఫోన్ చేసి కథ విందాము సరే గౌరవంగా వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగా నచ్చింది నాకు, మన 150 సినిమా ఇదే, విజయకాంత్ను కన్విన్స్ చేసుకోమని చెప్పడం జరిగింది. సరే నేను ఆయన ఫోన్ చేసి ఇట్లా 150 సినిమా ఇక్కడ చేస్తున్నాను అన్న, మీకు కూడా చేస్తాను నేను అక్కడ అంటే ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. మనం ఇక్కడ ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చామని అయిన తర్వాత అట్లా అది చర్చలు జరుగుతున్న టైంలో రకరకాల పరిణామాలు, తర్వాత ఆయన పార్టీ పెట్టాలనుకోవటం, టైం లేక ఇంకా సినిమా చేయలేకనే పార్టీ పెట్టడం జరిగింది అన్నమాట. సో అది ఇప్పటిదాకా ఆయన 150 సినిమా పాపం అట్లాంటి అడ్డిల్స్ ఎన్నో కథలు ఎన్నో. ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది మళ్ళీ ఏం ప్రయత్నాలు ఆలోచన? ఆ కథ ఇప్పుడు పనికిరాదు. ఓకే, ఆ కథ అప్పుడు చేసుంటే ఆయనకు 100 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఓకే, అదే ఇంపాక్ట్ ఆ రోజు ఉన్న ఇంపాక్ట్ వేరు. ఆయనకు పొలిటికల్గా పనికొచ్చే సినిమా అది, అంటే విజయకాంత్ కూడా అది పొలిటికల్గా పనికొస్తుందని ఆయన ఒప్పుకున్నాడు ఆ రోజు. విజయకాంత్ మాకు తెలియదు కదా, చేయలేదు మనం వెళ్ళలేదు కదా. అసలు మనం ఇక్కడ సరికి డిసప్పాయింట్ అయ్యాడు వదిలేసాం మనం కూడా. అవును, ఇక్కడ డిసప్పాయింట్ అక్కడ చేయాలిగా. ఈ డిసప్పాయింట్ ఇక్కడ మనం తీయడానికి లేదని తీయడానికి దాదాపు సంవత్సరం పట్టింది కదా. ఈ సంవత్సరం ఆయన సినిమా స్టార్ట్ చేసుకున్నాడు అక్కడ, అంతసేపు ఆగరాలి ఏ హీరో ఆగడు. సో ఒక మంచి సబ్జెక్ట్కి కిల్ అయిపోయింది. కిల్ అయింది దాన్ని మళ్ళీ మార్చి వేరే రకంగా చేసారు చూపించు అంటే ఆల్రెడీ తీసి. ఇప్పుడు నేను ముందు చూపుతో చేసుకున్న కంటెంట్ అది. సమాజంలో క్రిమినల్స్ అనేవాళ్ళు సొసైటీలో బయట ఎక్కువ మంది ఉన్నారు లోపల కంటే. లోపల ఎవరైతే నేరస్తులుగా చిత్రీకరించబడి ముద్రపడి లేకుంటే శిక్షపడి లోపల ఉన్న వాళ్ళ సంఖ్య నేరస్తులు చాలా తక్కువ. కోపంతోనో ఆవేశంతోనో కడుపు ఆకలితోనో లేకపోతే రకరకాల అలవాట్లతోనో నేరస్తులుగా మారుతున్నారు ఈ సమాజంలో. కానీ వీటిని తయారు చేసిన సమాజము, అసలు 100 కోట్లు 1000 కోట్లు బ్యాంకులకు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన సమాజం బయట ఉంది. వాళ్ళేమో హాయిగా ఏసీ కార్లలో తిరుగుతున్నారు, వీళ్ళేమో పాపం అంటే దాదాపు 70% మంది ఖైదీలు ఈ ట్రయల్స్లో జైలు జీవితం గడిచిపోతూ ఉంటారు. పేదలు ఉంటారు, పేదవాళ్ళు మొత్తం నేరస్తుల లోపల ఉంటారు చిన్న చిన్న దొంగతనాలకు వాటికి. కానీ పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాడు బయట ఉంటాడు, వాళ్ళని లోపలేసి ఉన్నవాని బయట తీయటమే కదా. ఓకే ఓకే. సో అది దాని చాం పోయింది కదా. ఆల్రెడీ ఆ సినిమా మొదలు పెట్టక ముందే 3-4 ఇయర్స్గా చాలామంది ఆర్థిక నేరస్తులు లోపలికి వెళ్ళటం బయటకు రావటం పొలిటికల్ సిస్టంలో. అప్పుడు తీసుంటే చిరంజీవి వస్తే చేసేవాడేమో ఇంత ఇంత ఒక విజన్ అనేది ఉంది ఇతనికి అనేది ఆలోచన వచ్చేది ప్రజలకు కూడా. మీరు అంటుంటారు ఇది తెలంగాణ వాళ్ళకి పెద్ద సపోర్ట్ లేదు ఇండస్ట్రీలో సినిమా పరంగా అని అంటుంటారు కదా. మరి ఇప్పుడు చిరంజీవి గారికి మిమ్మల్ని చేర్చింది పరుచూరు బ్రదర్సే కదా, వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు. అరే కథ ఉంది కాబట్టి చేర్చాను, కథలేవతాలని చేరుస్తారు. మరి ఏదైనా టాలెంట్ని బట్టేగా ఎంకరేజ్మెంట్ అనేది. నా దగ్గర కథ ఉంది కాబట్టి ఎన్కౌంటర్ వచ్చింది, అది ఎందుకు వస్తుంది ఊరికి పిలిచేయరు కదా. టాలెంట్ ఉండి తొక్కేయడం అంటూ జరిగిందా నిజంగా? జరుగుతుంది, వాళ్ళు బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎక్కడ చేయాలో ఎట్లనేది ఒక ఉంటుంది. అది ఒక 5% ప్లే చేస్తారు. ఈ 5% చేతిలోనే ఇండస్ట్రీ ఉంటుంది. ఓకే, ఆ 5% డిసైడ్ చేస్తారు ఎవరిని ఎప్పుడు పైకి లేపాలి, ఎప్పుడు తగ్గించాలి, ఎవరి మీద ఎవరిని దాడి చేయించాలి, ఎవరి మీద ఎవరు దాడి చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఆర్థిక వనరులని, వాళ్ళ యొక్క పవర్ని ఆ గేమ్లో అందరిని ఎవరినైనా సరే బలి చేయడానికి, ఎవరైనా లేపడానికి, ఎవరైనా తొక్కడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అదే పెద్ద మాయాజాలం సినిమా ఇండస్ట్రీ, అంత ఈజీ ఏం కాదు అది. సో వెరీ వెరీ హార్డ్ జాబ్. ఓకే, హార్డ్ కోర్ ఐడియాలజికల్ పర్సనాలిటీస్ ఉంటాయి అక్కడ. ఓకే ఓకే. మీరు అంతకుముందు ఉషా కిరణ్ మూవీస్ కూడా ఒక సినిమా ఓకే అయింది, ఎందుకు డ్రాప్ అయ్యారు? అంటే 2-3 సార్లు డ్రాప్ అయ్యింది యాక్చువల్గా. ఎన్కౌంటరు తర్వాత చేద్దాం అనుకున్నాం, శ్రీరాములు తర్వాత చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మోహన్ బాబు గారు నాకు చేయాలని అనడంతో మళ్ళీ రామదేవ్ గారితో మాట్లాడి అది చేయాల్సి వచ్చింది. జయమందిరం ముందు చేద్దాం అనుకున్నాం, జయమందిరం రావడంతో వెంకటేష్తో సినిమా మళ్ళీ ఇది ఎందుకులేని ఇట్లా 2-3 సార్లు అట్లా పెండింగ్లో వచ్చి భద్రాచలం చేస్తానని చెప్పాను నేను. భద్రాచలం చేస్తానని ఉషాకిరణ్కి కథ కూడా చెప్పడం జరిగింది. కథ చెప్పినప్పుడు వాళ్ళకి ముందే చెప్పాను నేను, ఇది అయ్యో మయూరి అశ్విని ఈ ఫార్మేట్లో ఉంటుంది, మీరు మయూరి అశ్విని కూడా తీశారు కాబట్టి ఇది కూడా తీయండి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఫైనల్గా వాళ్ళ స్టోరీ బోర్డ్ అంతా డిసైడ్ చేసుకుని ఇది మయూరి అశ్విని లాగే ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు అనుకున్నామని అన్నారు. సినిమా తీశాను. రామోజీరావు గారు చూసి అందరిని అడిగాడు, ఈ సినిమా మనకు వస్తే మేము మనమేం తీయలేదు ఈ సినిమాని, అది మయూరి అశ్విని లాగా ఉంటుంది అండి. మరి మయూరి అశ్విని లాగా ఉంటే రెండింది తీసి ఒకటి తీయాలి కదా.
అదే అదే. సో అట్లా అట్లా మిస్ అయింది. ఇంకా తర్వాత ఇంకా అటువైపు అడుగులేదు. మీరు కన్నడలో నమ్మన్న అని కూడా ఒకటి తీసారు, సుదీప్ అండ్ అంజలా జవేరి. అది ఏంటి, తెలుగు రీమేక్? ఏదైనా అన్న సినిమా రీమేక్, అన్న రాజశేఖర్. ఓకే ఓకే, రీమేక్ చేశారు. జయమ్మన్నదీరా సినిమా తీస్తున్నప్పుడు మీకు రావ ఉండాల్సినంత ఫ్రీడమ్ ఆ సినిమాలో లేదు అన్నది ఒక వాదన, అది నిజమైనా? ఎంతవరకు నిజం? అట్లేం లేదు, మా అక్కడ పనిచేసిన రైట్లందరికంటే ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేది మనకు. అట్లాగే మోహన్ గారు సినిమా చేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఫ్రీడమ్ ఉండదు అనేవాళ్ళు. అసలు అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది నేనే ఫ్రీడమ్. రాజేంద్ర గారు వెళ్ళి అడిగేవాళ్ళు, ఎట్లా నువ్వు ఎట్లా చేస్తారో ఇక్కడ వెళ్ళి. మోహన్ గారితో చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అయితే జయమందిర దగ్గర ఒక ఒక విభేదం, అంటే ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చాయి అంటే, క్లైమాక్స్ విషయంలో నేను ఒరిజినల్ క్లైమాక్స్ వేరే ఉండేది. అయితే హీరో వెంకటేష్కి అదేదో సినిమాలు, హిందీ సినిమాలో చూసిన క్లైమాక్స్ చేస్తే ఒక మాస్ ఫీలింగ్ ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. దాన్ని విభేదించడం జరిగింది. అప్పుడు సురేష్ బాబు ఇలా అంటే రెండు క్లైమాక్స్ నువ్వు చెప్పింది ఇద్దాం, అది చేద్దాం, రెండిట్లో ఏదైనా ఏది బెటర్గా ఉంటే అది రిలీజ్ చేద్దాం అనుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఆ సినిమాలో అది అసలు కాపీ కొడుతూ అది తీయటం జరిగింది. కరెక్ట్, అప్పుడు హిందీ అన్నారు. తర్వాత ఇక ఇది తీయడానికి టైం లేదని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. ఓ సెకండ్ తీయలేదు? ఇంకా తీయలేదు. సో తీసిన తర్వాత తెలిసింది ఆ తీరని. ఓకే. ఇంకొకటి, ఆ సినిమా రావడానికి, జయమ్మన్న దగ్గర సినిమా రావడానికి కారణం గద్దర్ గారు సురేష్ ప్రొడక్షన్ కాల్ చేసి అన్నది ఒక ఒక అదొక వాదన, అది ఎంతవరకు నిజం? అట్లేం లేదు, అట్లేం లేదు. నాకు యాక్చువల్గా శ్రీరాములు అయిన తర్వాత రాజా సినిమా నేనే చేయాలి. రాజా రీమేక్ ఉంది, ఆ సినిమా నన్నే అడిగారు. శ్రీరామ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను మోహన్ బాబు గారు కమిట్ అయ్యాను, చేయలేనని చెప్పాను. సో ఆ తర్వాత యమజాతకుడు రిలీజ్ అయిన తర్వాత కథ ఉంటే చెప్పు శంకర్, నేను సినిమా చేస్తాను వెంకటేశ్వర అని చెప్పి సురేష్ బాబు అడగటం జరిగింది. అప్పుడు ఉషా కిరణ్ కథల్లో కూర్చుంటున్నాను. సరే వెంకటేష్ కథ అడిగాడు కదా, ఏదన్నా చేద్దామా. ఉషా కిరణ్ లేనంటే అది ఇంకా హీరో ఎవరో కూడా తెలియదు, ఇంకా ఇంకా ఐడియా కూడా ఫ్రేమ్ అవుతూ ఉంది అప్పుడే. సరే అని ఒక ఆలోచనలో పడ్డప్పుడు నా దగ్గర ఒకప్పుడు ఏదో ఒక ఫీల్ ఉండేది, అంటే జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను చదివినప్పుడు, అంబేద్కర్ని చదివినప్పుడు ఒక హీరోతో ఒక కాన్సెప్ట్ ఇమేజ్ ఉన్న హీరోతో చెప్తే బాగుంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. సో వెంకటేష్తో చెప్పొచ్చు, ఎందుకంటే తనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, తను ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, యాక్షన్ హీరో కూడా ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి చేస్తే ఇమ్మీడియట్గా అది మెటీరియలైజ్ అవుతుంది, తను రెండు క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ సాటిస్ఫాక్షన్, తన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అంతా బేసిక్ ఐడియాని ఫ్రేమ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత సెకండ్ క్యారెక్టర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది సెకండ్ క్యారెక్టర్ వచ్చేసింది. ఫస్ట్ క్యారెక్టర్ని ఎట్లా మిక్స్ చేయలేదు దాంతో, ఒక నైట్ నైట్కి అది ఫ్లాష్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పేయటము ఓకే అవటము అట్లా ప్రొసీడ్ అయిపోయింది. అట్లా జరిగింది, అది చాలా ఫాస్ట్ జరిగింది అది. ఓకే. ఇంకోటి, శ్రీ పరిటాల రవి గారి గురించి వస్తే ఆయనకి మీకు సంబంధం చాలా దగ్గర సంబంధం, అంతేగా? అండ్ శ్రీ ఆయన గురించి మీకు తెలిసినంతగా ఇండస్ట్రీలో ఎక్కువ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు బహుశా, మీకు ఎక్కువగా ఉంది ఆయన చరిత్ర, మీకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. అలాంటిది మీరు రామ్ గోపాల్ వర్మ గారు తీసిన రక్త చరిత్ర చూసి ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఇంకా ఇంతకంటే నేను బాగా తీసేవాడిని అని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఆ సినిమాలు చూడలేదు. చూడలేదు ఇప్పటికి? ఓకే ఓకే. అంటే మీరు తీస్తే బాగుండని ఎప్పుడన్నా అనుకున్నారా? అట్లేం లేదు, అట్లా ఇట్లా ఉంటే బాగుంటుందని ఏమనుకోను, కానీ తీసే అవకాశం తీస్తాం అంతే. అది బాగుంటుందా లేదా అనేది ప్రజలు చెప్పాల్సిందే. ఆర్జీ గారి మీద ఒపీనియన్ ఏంటి మీరు ఎప్పుడు? అందరు తెలిసిన విషయమే కదా, కొత్తగా మనం చెప్పేది. మీరు ఎప్పుడు చూసినా నాకు ఇబ్బందిగా మొహం పెడుతుంటారు ఆయన గురించి. అట్లేం లేదు, అట్లేం లేదు. ఆయన రెండు మంచి సినిమాలు తీసాడు, శివ రంగీల అనే రెండు జనరంజకమైన సినిమాలు చేశాడు ఆయన. సో టెక్నీషియన్గా ఒక సౌండ్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేయొచ్చు సౌత్ ఫిలిమ్స్లో అని చెప్పిన టెక్నీషియన్ ఆయన. సో టెక్నీషియన్గా రెండు సినిమాల పట్ల, టెక్నీషియన్ ఆయన పట్ల గౌరవం ఉంది. మిగతా సినిమాల పరిస్థితి అంటే మిగతా నేను పెద్దగా చూసిన సినిమాలు కాదు, చూడలేదు. ఆయన వ్యక్తిగతమైన ఆలోచనలోకి మనం ఎంటర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. శ్రీరాములయ్య సినిమా తీస్తున్నప్పుడు రామనాయుడు స్టూడియో ఓపెనింగ్ అప్పుడు బాంబు పెట్టారు, అంటే మీ పెళ్లి తర్వాత మళ్ళీ బాంబు పెట్టారు కదా,
అప్పుడు నాకు బాగా గుర్తు ఆ విజువల్స్, అప్పుడు లైవ్ టెలికాస్ట్ చేశారు ఆ సీన్ని, గుర్తుండి ఉంటుంది కదా ప్రతిదీ, ఆ కాళ్ళు చేతులు తెగి నిజంగా చాలా ఇప్పటికీ నాకు గుర్తు. ఆ టైంలో మీ ఏంటి మీ ఫీలింగ్ ఏంటి అసలు, అది ఏంటి సినిమా ఎందుకు ఇస్తాం నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇలా, అసలు ఆ ఫీలింగ్ ఏంటి మీది? యాక్చువల్గా నాకు పెళ్ళి మూడో రోజు అది, మేము ఓపెనింగ్ అయిపోయింది, చాలామంది జనం వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, ఊళ్ళో నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, బంధువులు వచ్చారు. అయితే రవి గారు మోహన్ గారు తీసుకెళ్తే కార్యక్రమని అడిగాడు. లేదు మా ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటున్నారు అంటే సరే నేను మళ్ళీ పైకి వస్తానులే ఇక్కడే ఉండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేమంతా సరదా మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్తో, సౌండ్ వినపడింది, పెద్ద సౌండ్ వినపడితే ఏమలే పక్కన ఏమవుతుందంటే మా అట్లా అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఆ పక్కన కొండలు మొత్తం బ్లాస్ట్ చేసుకుంటూ రాళ్ళు తీసేసేవాళ్ళు. ఆ సౌండ్ అనుకున్నాము. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక ఆయన ఏం లేదు ఊరికనే బండ్లు కొడుతున్నా ఏదో అట్లాంటి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఎందుకు అనౌన్స్మెంట్ ఇచ్చి కూడా తెలియదు. ఒక పాగొండ తర్వాత శ్రీహరి బాబు మోహన్ ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తి కార్లు తీసుకుని కిందికి వస్తున్నారు, ఏమైంది ఏమైంది అంటున్నాను. లోపల రామారెడ్డి గారు పరిగెత్తుకొచ్చేసి లోపల ఆయన రూమ్లో తీసుకెళ్ళిపోయాడు ముగ్గురు కలిసి నన్ను. ఏమైంది అని అడిగా, ఏమవటం కాదు పెద్ద ఘోరం జరిగిపోయింది, మొత్తం బాంబు వెళ్ళిపోయింది, చాలామంది చనిపోయారు. బాంబు వెళ్ళి సార్, ఎక్కడ బాంబు వెళ్ళింది అంటే ఇక్కడ బాంబు వెళ్ళింది బయట గేట్ బయట. ఒక్కసారి షాక్ అయ్యాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ వచ్చిన్నారు, చాలామంది వచ్చిన్నారు, వెళ్దాం పద హరి అన్నాను. లేదమ్మా నువ్వు ఇక్కడ బయటకు వెళ్ళొద్దమ్మా వద్దామా అన్నట్టు. లేదు పద హరి, నాయుడు గారు కూడా ఒప్పుకోలేదు. సో 5 నిమిషాల తర్వాత నాయుడు గారు రూమ్ బయటకు వెళ్ళగానే పదహారి అని చెప్పేసి నేను శ్రీహరి ఇద్దరం కలిసి కారు వేసుకొని శ్రీహరి డ్రైవింగ్ నేను పక్కన కూర్చున్నాను శ్రీహరి కారు. ఆ వెళ్తున్న క్రమంలో అప్పటికి అందరం తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ అపోలోకి వెళ్ళాము, అపోలోకి వెళ్ళి అందరిని చూడటం జరిగింది. చూసిన తర్వాత రవణ్ ఎక్కడ అపోలో ఉండడం అనుకున్నాం అప్పటిదాకా మేము, రవణ్ ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు అనగానే ఎవరో ఇన్ఫర్మేషన్ నిమ్స్లో ఉన్నాడని అక్కడికి వెళ్ళాం. ఆయనకు కూడా బాంబు ఎఫెక్ట్ అయింది కదా రవి గారు? అయింది కదా, అయిందా నాకు గుర్తులేదు. ఓ ముఖం నుంచి వెళ్ళిపోయి సర్జరీ వెళ్ళిపోయి పడిపోయాడు నిమ్స్లో. ఓకే, నేను పడిటాలు రవి నేను చెప్పి పడిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్స్ చూసి ఆయన ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ దీంట్లో పెట్టేసి ఐసీయూలో పెట్టి ట్రీట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకే వచ్చినట్టు ఆయన అక్కడ ఉన్నాడని. వెళ్ళి చూసాం, ఈలోపు మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అప్పటికి ఉన్నారు మేము వెళ్ళేసరికి ఉన్నారు కొంతమంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోవడం జరిగిందా? పోలేదు. ఎంతమంది చనిపోయారండి మొత్తం? 26 మంది చనిపోయారు. ఓకే, ఏమన్నా అంటే పరిటాలరావు గారు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేశారా? చేశారు. ఓకే, శ్రీరాములయ్య సినిమాకి పరిటాలరావు గారు ముందు మోహన్ రావు గారిని మళ్ళీ వద్దన్నారు, దానికి ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టు కొంచెం ఇంత పెద్ద ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తారో లేదన్న చిన్న అనుమానం అని 2-3 సార్లు చెప్పారు మీరు. మళ్ళీ పరిటాలరావు గారు ఒప్పించి చేశారని అంటే నాకు అర్థం కాలేదు. అంటే మోహన్ బాబు గారు అంతకుముందు మీరు ఎన్కౌంటర్ సినిమా చేశారు కదా, అది పెద్ద భారీ ప్రాజెక్టే కదా, మరి ఎందుకు ఆయనకు అనుమానం వచ్చింది? అంటే సినిమా అనౌన్స్మెంట్కి ముందు ఆ సినిమా ఇంపాక్ట్ తెలియలేదు మోహన్ బాబు గారికి. శ్రీరాములయ్య సినిమా చేసిన అనౌన్స్మెంట్ రాగానే ఆ ఇంపాక్ట్ ఆయనకు అర్థమైపోయింది, అబ్బో చాలా పెద్ద సినిమా చేస్తున్నాం మనము, ఒక గ్రాండ్ ఇయర్ లెవెల్. ఆ రోజుకి పరిటాలరావు గారు హాట్ పొలిటీషియన్, సో ఇంత అద్భుతమైన సినిమా చేస్తున్నాం మనం ఇతను సరిపోతారనే భయం వచ్చింది ఆయనకి. సో పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేద్దాము చిన్నపిల్లవాడు కదా అనే దాంతో వచ్చింది. అయితే పటేల్ గారు స్ట్రాంగ్ ఉన్నారు ఆ విషయంలో. ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే హీరో వేరే హీరో తెలియపోదాం అంత స్ట్రాంగ్ ఉన్నారు. అంత స్ట్రాంగ్ ఉండటం వల్లనే అది జరిగింది. అండ్ ఆ సినిమాకి నంది అవార్డు అనౌన్స్ చేస్తారు అంటే అంత అనఫీషియల్, ఇవన్నీ ఎలా తెలుసు నీకు? శ్రీరాములయ్య గురించి నంది అవార్డు అనఫీషియల్గా అనౌన్స్ చేశారు బట్ తెల్లారు చూస్తే పేపర్లో వేరే సినిమా వచ్చింది. అంటే ఏంటి ఏం జరిగింది అంటారు? యాక్చువల్గా కమిటీ జ్యూరీ కమిటీ నిర్ణయం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత పేరు కూడా రాశారు బెస్ట్ డైరెక్టర్ అని. ఎంత అద్భుతంగా సినిమా చేశాను, జ్యూరీలో 3 మెంబర్లు నాకు ఫోన్ చేసి మేము ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక చెప్తున్నాం నీకు, నువ్వు బెస్ట్ డైరెక్టర్ అయ్యా కంగ్రాట్స్, అద్భుతంగా తీసేవా సినిమా, ఈ వయసులో ఈ బయోగ్రఫీని తీయటం ఏంటి, ఇంత హార్ట్ మూమెంట్లో, పైగా ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు కూడా కాకముందే 5 సంవత్సరాలు కాకముందే ఆ జీవితాన్ని ఆయన కాంటెంపరీ ఆయనతో తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన కంటే గురువు ఆయన గురువులు ఆయన పాటలు చెప్పిన వాళ్ళు బతుకున్నారు అప్పటికి,
ఆయన జూనియర్స్ ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, సమకాలికులు ఉన్నారు, ఇంతమందిని ఒప్పించిన సినిమా అద్భుతంగా ఉందని చెప్పి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అయితే అది సీఎం గారికి నెక్స్ట్ డే సమర్పించాలి. ఓకే, అప్పుడు ఏ గవర్నర్ ఉండండి? అప్పుడు టీడీపీ. ఓకే, మురళీమోహన్ గారు ఎఫ్డీసీ చైర్మన్. సో అది ఇంకా ఏం జరిగిందో కారణాలు ఏమో తెలియదు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వార్తా పేపర్లో లీకేజ్ వచ్చింది అన్నమాట. మొత్తం మా అవార్డులు మారుతూ, కొన్ని పేర్లు మారుతూ, ఇవే అవార్డులు సీఎంకి ఇవ్వాల్సిన అవార్డులు అని. అప్పుడు మళ్ళీ కమిటీ అంతా హుటాహుటిన మీటింగ్ పెట్టి నెక్స్ట్ పేపర్లు వచ్చినాయి, మళ్ళీ మనం దీన్ని వ్యతిరేకించి చేస్తే కాంట్రవర్సీ అవుతుందేమని చెప్పేసి ఇంకా వాటిని పేపర్లో ఏదైతే చెప్పారో దాన్ని నిర్ధారించడం జరిగింది వాళ్ళు. ఏది మీ సినిమా బదులు ఇంకో సినిమాకి వచ్చింది? ఏ సినిమా అది? ఏ సినిమాకి వచ్చింది అంత గుర్తుండకుండా ఎలా ఉంటుంది? మీ మీ సినిమా రాకుండా ఏదో సినిమా వచ్చింది అంత గుర్తుండకుండా ఎలా ఉంటుంది? వచ్చి ఉంటాయి, ఎందుకు తీస్తే లిస్ట్ తీసి తెలుస్తుంది కదా ఏ సినిమాకి వచ్చింది. ఒకటే వస్తుంది కదా మీ సినిమా, ఒక ప్లేస్లో ఇంకో సినిమా వస్తుంది. సినిమాకు కాదు డైరెక్టర్గా. అదే డైరెక్టర్, ఏ డైరెక్టర్కి వచ్చింది అప్పుడు? అప్పుడు దాసరి గారికి వచ్చినట్టుంది. ఓకే ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ గారి ఫాదర్ దాని చైర్మన్. ఓకే, ఏదో శ్రీరాములకు వచ్చింది ఆ టైమ్. కంటే కూతుండే కనానికి వచ్చింది. కంటే కూతుండే కన్నా. ఓకే ఓకే. మీరు అంటే ఏం చేస్తారు మీరు కూడా నంది అవార్డు చైర్మన్ దాంట్లో ఏంటి మీరు చేసింది? నంది అవార్డు చాలా చేశాను నేను. నంది అవార్డు సంబంధించి ఏం చేశారు మీరు? మేము జ్యూరీ మెంబర్గా 3-4 సార్లు చేశాను, చైర్మన్ కూడా చేశాను. ఓకే, అంటే ఏ అంటే మీరున్నప్పుడు ఎలా జరిగేది? నేను ఉన్నప్పుడు చాలా న్యాయంగా చేశాను. ఇంజస్టిస్ ఎక్కడ జరుగుతుందో, ఇంజస్టిస్కి ఎవడైతే బలైతాడు, ఎవడైతే గురవుతాడు, వాడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకే నేను న్యాయం చేశాను. అందుకే నా మీద ఎక్కడ ఎట్లాంటి ఆరోపణలు రాలేదు, అపోహలు రాలేదు. నా జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. నేను 2003 నుంచి నేను జ్యూరీలో ఉంటాను, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను, వెరీ యంగెస్ట్ స్టేజ్లో. తర్వాత ఆస్కార్కి వెళ్ళాము, నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ జ్యూరీకి వెళ్ళాము. ఇక్కడ స్టేట్లో 3-4 సార్లు చేశాను, చైర్మన్గా చేశాను. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశాను. తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 3-4 సార్లు చేశాను. ఎన్ని చేసినా కూడా ఇంజస్టిస్ అనేది జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంజస్టిస్ ఎట్లా ఉంటుందో, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో, ఇంజస్టిస్ జరిగితే ఆ టెక్నీషియన్ ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అంటే ఇది ఇప్పుడు చెప్పండి, మామూలుగా బయటికి పెద్ద పెద్ద నటులే బయటకు వచ్చి మైకులలో చెప్తుంటారు ఏంటి నందులు అనేవి కొనుక్కుంటారు అని. అంటే అసలు కొనుక్కోవడం అంటే ఎలా జరుగుతుంది? అంటే ఏంటి మెంబర్స్ని ప్రలోభపరుస్తారా లేకపోతే? అన్నీ అన్ని చోట్ల ఉండదు, కానీ ఒకరిద్దరు అట్లా ఏమైనా తిరిగితే జరగవచ్చు. కానీ నిజంగా కూడా అంత దారుణంగా జరగదు, ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఉంటే ఉండొచ్చు. అంటే ఎవరిని ప్రలోభపరుస్తారు మెంబర్స్? అట్లా చెప్పలేము, అట్లా వీళ్ళ వల్ల జరిగిందని చెప్పలేము, అసలు ఎవరు చేస్తారో కూడా చెప్పలేము. గవర్నమెంట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ అట్లే ఉండదు. గవర్నమెంట్ కూడా పెద్దగా ఇన్వాల్వ్ కాదు, ఎందుకంటే నేను జ్యూరీగా పనిచేసిన కాలంలో ఇంత విపరీతంగా ఏ సీఎం కానీ, ఇప్పుడు నేను 4 సార్లు స్టేట్లో చేశాను, ఏ సీఎం కానీ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ వీళ్ళకి ఇవ్వండి అని చెప్పలేదు. ఓకే, చెప్పలేదు. అది అది నిజం. అట్లా అనుకుంటే నేను జస్ట్ వే చేశాను కదా. నిజంగా నేను చైర్మన్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ గారు సీఎం, ఆయన పక్క సమైక్యవాది. మరి మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను అన్ని స్వేచ్ఛగా అవార్డులు ఇచ్చేవాని కాదు కదా. అదే. సో మీ సినిమా విషయంలో మాత్రం మరి ఇన్ఫ్లుయెన్స్ ఎలా జరిగింది? అది అంటే అది అది ఏ విధంగా పవర్ ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని మనం ఎందుకు అనుకోవాలి? ఇన్ఫ్లుయెన్స్ జరిగిందని మనం ఎందుకు అనుకోవాలి? లేదు, మీకు ఆల్రెడీ ఫోన్స్ వచ్చి అనౌన్స్ చేసి చేసారు, మరి అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు కదా. మళ్ళీ మెజార్టీ మెంబర్స్ వద్దనుకుంటామో, ఇట్స్ జడ్జ్మెంట్ రీజన్ కదా. ఓకే, ఇప్పుడు వీళ్ళు నా ఫోన్ చేస్తాను, ముగ్గురు ఒపీనియన్ ఇదేమో, మిగతా 8-9-10 మంది ఉంటారు, ఆ 10 మంది వ్యతిరేకించారేమో, మనకేం తెలుసు. మీ నంది అవార్డ్స్ టాపిక్ వస్తే, జేబులో తెలంగాణకి నంది అవార్డు వచ్చింది కదా, వచ్చింది కదా, వచ్చింది. అది ఆ దాంట్లో కూడా ఒక వాదన ఏంటంటే, ఇది కేవలం అంటే తెలంగాణ వాళ్ళ సినిమా కాబట్టి తెలంగాణ మీద చిన్న చిప్పులు లేదు అనుకోవడానికి ఇచ్చారు అన్నది ఒక వాదన. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు జేబుల తెలంగాణకి 11 అవార్డులు రావాల్సింది, 3 సరిపెట్టారు వాళ్ళు. స్మృతి ఇరానీకి రావాలి సపోర్టింగ్ క్యారెక్టర్, జగత్ బాబు రావాలి క్యారెక్టర్ యాక్టర్. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే 11 అవార్డులు రావాలి ఆ సినిమాకి. ఓకే, సో ఆ 11 అవార్డులు ఒకే సినిమాకి ఇస్తే బాగుండదు మూమెంట్ అని చెప్పి దాన్ని రాజన్న అనే ఒక తెలంగాణ సినిమాని దాంట్లో వేసుకొని, ఇది కూడా తెలంగాణ సినిమా అని, ఇంకెన్నాళ్ళు అనే ఒక సినిమాని దాంట్లో వేసుకొని ఇట్లా తెలంగాణ సినిమాలకు ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఇచ్చినవి తప్ప జయపాల్ తెలంగాణకి చాలా అవార్డు రావాలి న్యాయంగా అయితే. ఓకే ఓకే. ఒకవేళ పరిటాలరావు గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ఆయన బతికి ఉండి ఉంటే కనుక ఎన్ శంకర్ గారి కెరీర్ ఇంకో విధంగా ఉండేది అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అట్లేం లేదు. లేదా, దానికి దీనికి సంబంధం లేదు? పర్సనల్ రిలేషన్, సినిమా రిలేషన్, సినిమా కెరీర్ వేరు కదా. ఇక్కడ పోరాటం వేరే ఉంటుంది, అక్కడ అది వేరే ఉంటుంది.
ఓకే ఓకే. అండ్ సినిమాలు తీసి ఉండి ఉంటే మనతో సినిమా చేసేవాడు. ఓకే ఇంకోటి, మీరు తీసిన సినిమాలలో అన్నింటిలో ఫ్లాప్ ఒకే ఒక సినిమా రామ్. అది మీరు అది నితిన్ మిస్కాస్టింగ్ వల్లనే ఆ సినిమా ఫ్లాప్ అయిందని రెండు మూడు సార్లు విన్నట్టు గుర్తు నాకు. అది ఎంతవరకు నిజమే? ఎందుకంటే చిరంజీవి గారి సినిమా చూసి కథ బాగుందని ఏమైనా తీయొద్దే, 150 సినిమాకు ముందు ఆ సినిమా చూసి ఆయన ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది చూద్దామని చూశాడు ఆయన. ఆయనకు బాగా నచ్చిన అంశం నాలో ఏంటంటే, హీరోయిన్ నువ్వు అద్భుతంగా చూపిస్తావు, నీలాగా ఎవడు హీరోయిన్ చూపించలేడు అనేది ఆయనకు పర్సనల్ ఒపీనియన్ నా మీద ఆయనకి. ఓకే సో సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పాను ఏంటంటే, ఎంత అద్భుతమైన సినిమా చేసావు కానీ మిస్కాస్టింగ్ ఇది, నితిన్ మీద కాదు చిరంజీవి మీద నువ్వు ఒక 100 మంది ఒక ముస్లిం నేతలు వచ్చేసి ఒక శ్లోకం పాడుతూ ఉంటే చిరంజీవిని చూసి అల్ల కొలం అయ్యేది, థియేటర్లో 300 సినిమా ఆడేది. నితిన్ చూసి వాళ్ళు పాడుతుంటే శ్లోకం పాడితే ముస్లింస్ ఇంపాక్ట్ రాదు కదా. ఓకే కాబట్టి స్క్రీన్ ఏజ్ ఇమేజ్ అనేది ఉండాలి. నేను చెప్పే అంశానికి నువ్వు కథ బాగుందని ఎవరిపై పడితే వాళ్ళ మీద చెప్పకూడదు. దాంతో రిలీజ్ అనేది నిజమనిపించింది నాకు, దాంతో గుణపాఠం నేర్చుకున్నాను. అందుకని మిస్కాస్టింగ్తో సినిమా చేయకూడదని ఆ రోజే ఫైనలైజ్ అయ్యా. యాక్చువల్ నితిన్తో అనుకునేది క్యూట్ స్మాల్ యాక్షన్ ఓరియంటెడ్ బ్యూటిఫుల్ సినిమా, అది అట్ట డెవలప్ అయిపోయి ఒక పెద్ద సినిమా అయిపోయింది. మా సినిమా ఇంకా తనకు కూడా ఆ రోజు తనకున్న సిచ్యువేషన్కి ఇది పెద్ద సినిమా అవుతుందనే నమ్మకంతో అందరూ దిల్రాజు కొనుక్కున్నాడు కథ విని. ఓ ఇట్లా చాలా దానికి వెనకాల చాలా ఇది ఉంది. సో అందరూ ఒక నమ్మకంతో ఉన్నారు ఆ సినిమా మీద. సో నితిన్ ఏంటంటే ప్రేక్షకులకు నితిన్ మీద ఉన్న ఒపీనియన్ అంటే క్యూట్ లవ్ స్టోరీ జీఎము అట్లాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీతో సినిమా చేస్తే చూడొచ్చు అనేది నితిన్ మీద ఉన్న ఒపీనియన్ ఆ రోజు. కానీ మనము జనం గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచించుకొని మన కథ మన హీరో మన సినిమా, ఎందుకంటే సినిమా ప్రొడ్యూసరు హీరో ఫాదరు సుధాకర్ రెడ్డి గారు. ఇక సుధాకర్ రెడ్డి ఏంటంటే ఆయన బోలా మనిషి, ఏ ఖర్చు పెడదాం తీద్దాం ఇట్లుంటుంది ఆయన అంతా అండ్ ఆయన కాన్ఫిడెంట్ ఇట్లా అందరూ. ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్ అనుకుంటారు, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయిన సినిమా చాలా సినిమా చేశారు అంతకుముందు, చాలా చేశారు చాలా చేశారు. సో అట్లా ఎవరికి వాళ్ళు ఒక ఎగ్జైట్మెంట్తో సినిమా చేశారు. కానీ ఒక స్టేజ్ తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే తేడా వస్తుందని. కానీ మిగతా వాళ్ళు ఎగ్జైట్మెంట్తో చూసి మనం ఏమైనా తప్పు చేస్తున్నా సరే మన వాళ్ళు అనుకున్నట్టు వెళ్తే బెటర్ అనే ఫీలింగ్కి వచ్చాం నేను కూడా. సో తర్వాత ఆ రిజల్ట్ తర్వాత నేను నమ్మింది ఏంటంటే, ఒక కథని ఒక క్యారెక్టర్ని అనుకునేటప్పుడు మిస్కాస్టింగ్ అనేది జరగకూడదు. ఎందుకంటే హాలీవుడ్లో ఈరోజు కూడా కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు, అందుకనే అంటే స్క్రీన్ ఏజ్ ఇమేజ్ లేని వాళ్ళతో కంటెంట్ అని చెప్పకూడదు. సో జయబద్ బాబు ఉన్నాడు కాబట్టి ఆ 4 సీన్లు అయినా సరే వర్కౌట్ అయినాయి జేబుల్ తెలంగాణలో. అదే కొత్త వాళ్ళతో తీసేది వర్కౌట్ అయ్యేదో కాదు, ఎందుకంటే కంటెంట్ చెప్తున్నాం కదా. క్యూట్ లవ్ స్టోరీనో కామెడీనో ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే వాటి వాళ్ళ పట్ల ఏమి ప్రత్యేకమైన ఇంప్రెషన్ కానీ లేకపోతే ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ఉండవు. సో అట్లా మనం రిలీజ్ అయింది నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న వాళ్ళతోనే కంటెంట్ చెప్పాలి ఏమైనా చెప్పాలనుకుంటే ప్రజలకి. లేదు లవ్ స్టోరీలు అట్లా తెలియకుంటే ఎవరితోనైనా కొంచెం క్యారెక్టర్ తగ్గట్టుగా ఫిజిక్ ఇవన్నీ చూసుకొని చెప్పాలనేది నేర్చుకున్నాను. ఇంత జర్నీలో రామన్ కంటే బిఫోర్ ఒక 10 సినిమాలు చేశారా? లేదు 7 సినిమాలు చేశాను. 7 సినిమాల్లో ఇంత చిన్న విషయం మీరు గమనించలేకపోయారా? అట్లేమి అంటే అన్నీ గమనించాలని కూడా అంటే ఒక మూడ్లో ఒక్కోసారి ఏమిటంటే ఒక ఎగ్జైట్మెంట్తో ఉంటాం. ఓకే ఓకే. అయితే కథ బౌండెడ్ స్క్రిప్ట్తో సినిమా స్టార్ట్ చేస్తేనేమో ఒక అవగాహన ఒక జడ్జిమెంట్ ఉంటుంది. స్క్రిప్ట్ అనుకొని సినిమా స్టార్ట్ చేసి స్క్రిప్ట్ తయారు చేసుకుంటా ఉంటే వచ్చే నష్టం కూడా అది. ఓకే సో అది కూడా నేను మెంటల్గా ఫిక్స్ అయినా. కానీ అదే నాకు జేబుల్ తెలంగాణ జరిగింది. స్క్రిప్ట్ చేసుకుంటూ సినిమా చేశాను, ఎక్కువ సినిమా తీసాను. కాకపోతే ఏంటంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడేమో ఫ్రీడమ్ లేదు, అంటే ఎక్కువ మంది కుక్కడప్ స్టోరీస్ కుక్కడప్ థింగ్స్ సినిమాటిక్ అప్రోచ్ ఉంటుంది అక్కడ. దీనికి వచ్చేసరికి ఎవరిని పెట్టుకోలేదు అసలు. నా మూడు తగ్గట్టుగా ఉన్న లొకేషన్లు ఉంటే నల్లనారాయణ గారు వీళ్ళంతా ఉంటే వాళ్ళతో ఇక ఈ సీన్ ఇది అని మాట్లాడి చెప్పండి, నేను మాటలు రాయం చేసుకొని నేను మాట రాసుకొని సీన్ చేయటం, అట్లా ఒక ఫ్రీడమ్ని ఎక్కువ తీసింది. బాగాలేకపోతే తీసేయటం సినిమా నుంచి తీసేయటం అట్లా, అంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల ఆ ఫ్రీడమ్ని నేను వినియోగించుకోవటం జరిగింది. సరే ఫైనాన్షియల్గా ఇదే కానీ అదే వేరే ప్రొడ్యూసర్ అయితే ఫైనాన్షియల్గా అంతే పట్టు పెట్టాడు. సో అదొక అడ్వాంటేజ్ జరిగింది ఆ సినిమాకి సంబంధించి. మీరు చిరంజీవి గారు టాపిక్ చెప్పారు, ఇప్పుడు రామ్ సినిమా చూసారని మీరు ఎప్పుడు చెప్తుంటారు తెలంగాణకు అంత సపోర్ట్ లేదు లేదని. ఇంత ఎంత సపోర్ట్ లేకపోతే మాత్రం చిరంజీవి గారు లాంటి వాళ్ళు మీ సినిమా చూడడము మీకు ఒక
ఒక ఏమంటారు ఒక ఇది 150 సినిమా కథ ఓకే అయిన తర్వాత రెఫరెన్స్ కోసం చూడటం చూడటం జరిగింది. ఓకే, సో నా దగ్గర కథ లేకపోతే ఎవరు దగ్గరకు రానివ్వరు. అయితే ఇంకొకటి ఉంటుంది, ప్రతిభ ఒక్కటే ఇక్కడ కొలమానం కాదు, వాళ్ళకు అనుగుణంగా నడవటము, వాళ్ళ ఆధీనంలో ఉండటము, మనకంటూ ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండకపోవటము, లేకుంటే వాళ్ళని ఎంటర్టైన్ చేయటము, ఓకే, ఇట్లా అనేక అంశాలతో అవకాశాలు ముడిపడి ఉంటాయి. కేవలం ఒక టాలెంట్ ఉంటేనే అవకాశం వస్తుందనుకుంటే తప్పు, అనేక అంశాలతో అవకాశాలు ముడిపడి ఉంటాయి. భజన చేయటము, లేకపోతే ఆయన ఘనకీర్తిని పోవటము, ఇట్లాంటివన్నీ అలవాటు పడ్డ వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వాటిలో మనం చాలా పూరు చాలా తక్కువ ఇది ఉంటుంది, అప్రోచింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అప్రోచ్ అవటంలోనే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆ రోజు కృష్ణ గారికి కథ చెప్పాము, కృష్ణ గారి దగ్గర నేను పనిచేశాను కాబట్టి కథ చెప్పాము కాబట్టి ఆయన నచ్చి సినిమా చేసేది, అది కూడా వేరే వాళ్ళ సినిమా చేయాల్సింది, ఆయన నచ్చి ఒక సంవత్సరం తర్వాత పిలిచి మరీ సినిమా చేసేది. సో ఆయన కాదు ఒరిజినల్ ప్రొడ్యూసర్ సినిమాకి, తర్వాత పిలిచి అట్లా అంటే ఒక అప్రోచింగ్లోనే మనకు ప్రాబ్లం ఉంటుంది. ఈ అంటే ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటము, లేకపోతే ముఖస్థితి కోసం ఏది మాట్లాడేది మాట్లాడే అవకాశం లేక మాట్లాడకపోవటము, సినిమా ఇండస్ట్రీలో వీటికి కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు కూడా ఎవరైనా వచ్చి నన్ను పొగిడితే తీయగానే ఉంటుంది, నాకు కూడా చల్లగానే ఉంటుంది, కానీ ఎవరు పొగడకపోతే కోపమే ఉండదు, కానీ పొగిన వాడి పట్ల చల్లదనాన్ని ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం. సో మిగతా కూడా అంతే, అపోవడంలో మన వీక్నెస్ ఉంది, అది అన్ని చోట్ల అది అది వీక్నెస్ లాగే, వీక్నెస్ కావచ్చు లేకపోతే వ్యక్తిత్వం కావచ్చు లేకుంటే మనలో ఉండే ఒక అప్రోచింగ్ స్వరం అనేది లేకపోవటం కావచ్చు. ఆయన సినిమా చూసి అసలు హీరోని చూపించు మీ అంత బాగా ఎవరు చూపించారన్నారు కదా, అంటే అంత అంత ప్రయత్ చేసిన ఆయన మరి తర్వాత వాళ్ళ అబ్బాయిలు కావచ్చు ఇంకెవరినన్నా అలా అలా ఎప్పుడు అలాంటివి జరగవా? జరగలేదు మరి, ఆయనైతే పిలిచే అవకాశమే లేదు. ఏ ఎందుకు తెలియదు, మళ్ళీ చెప్తాను అడగాలి. అవకాశం వచ్చినప్పుడు చిరంజీవి గారిని అడగండి, ఇప్పుడు ఐ డ్రీమ్స్ ద్వారా చేసినప్పుడు ఏమంటే మీరు 150 సినిమా అనుకుని ఆపారు కదా, మరి కథ చేశారు కదా, మరి మంచి డైరెక్టర్ కదా, అతను కూడా మంచి డైరెక్టర్, మీకు ఇష్టమైన డైరెక్టర్ కదా. ఆయన సితార సితార మ్యాగజైన్లో ఒక ఒక ఇయర్ జనవరి 1st స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు నచ్చిన డైరెక్టర్లను 4 పేర్లు ఇస్తూ నా పేరు కూడా ఇచ్చి ఇంత సినిమా చేయాలనుకుంటే ఆయనే చెప్పాడు. ఓకే, సో మీరే చెప్పారు కదా సితార్లో, సో కాబట్టి మీరు ఎందుకు పిలిచే అవకాశం ఎట్లా అడగండి, కథ ఉంటే ఇస్తామంటారు కదా, చెప్దాం తప్పకుండా అడుగుతాను. మీ కారణాలు ఏంటంటే అంత 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 బెస్ట్ కాంప్లిమెంట్ కదా, అది మామూలు కాంప్లిమెంట్ కాదు కదా, హీరోలు మీ ఎంత బాగా ఎవరు చూపించారు అన్నది, తర్వాత ఎందుకు రాలేదండి అంత చిన్న? పిలిచే అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాం, ఆయన ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతాం. ఓకే సార్, మీది తెలుగు పక్కన పెడితే కమలాసన్ గారితో మీద ఒక సినిమా ఓకే అయిందని, అసలు మీకు కమలాసన్ గారితో ఎక్కడ ఎలా ట్రావెల్ జరిగింది, ఎలా లింక్ కుదిరింది? నాకు తమిళ ఇండస్ట్రీలో చాలా పరిచయం నుంచి, ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడతా రాస్తా చదువుతా తమిళ్లోనే ఖర్చు చెప్తాను, నేను హీరో ఖర్చు చెప్పాలంటే తమిళ్లోనే చెప్తా, వాళ్ళు చాలా ఇష్టపడతారు కూడా. ఎలా అదిలా జరిగింది తమిళ్ అంటే, మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా? నేను అక్కడ మద్రాసులో ఉన్నాను కదా. ఓకే, సో నేర్చుకున్నాను నేను, సో విజయకాంత్ గారితో పరిచయం, ఇట్లా అనేక రకాల పరిచయాలు ఇండస్ట్రీతో బాగా. నేను ఎన్కౌంటర్ సినిమా 3 భాషలు కదా, రోజు ఫస్ట్ ఓపెనింగే ఆ ఎన్కౌంటర్ సినిమా సెలవుమణి ప్రొడ్యూసర్ అనేసరికి దాని ఇంపాక్ట్ దానికి ఇదే వేరుగా ఉండేది ఆ రోజు, సో అది అయిపోయింది. బట్ అప్పుడున్న పరిచయాలు అట్టట కంటిన్యూ, విజయకాంత్ గారికి నా సినిమాలు చాలా ఇష్టం, జయమందిర 2-3 సార్లు చూసాడు, డివిడి వచ్చిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని చూసేవాడు, భద్రాచలం ఇక్కడే థియేటర్లోకి వచ్చి చూసాడు, సో అట్లా ఆయనతో బాగా పరిచయము, విజయ్తో పరిచయం, ఇట్లా రకరకాల పరిచయాలు ఉన్నాయి నాతో. అట్లాగే కమల్ గారిని మాట్లాడటం జరిగింది, గౌతమితో నాకు బాగా పరిచయం ఉంది, సో అట్లా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత రమ్మన్నాడు, వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళి కథ చెప్పి ఈవినింగ్ వద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చాడు, నేను ఇంటికి వెళ్ళాను, ఇచ్చిన టైం కంటే ముందు వెళ్ళాను. వచ్చిన తర్వాత లైన్ చెప్పగానే బాగా ఎగ్జైట్ అయ్యాడు, ఎగ్జైట్ అయ్యి ఎంత ఎగ్జైట్ అయ్యాడంటే నేను ఒక 4 డేసే మద్రాసులో ఉంటాను, తర్వాత నేను లొకేషన్స్కి వెళ్ళిపోతాను, ఇంకా నీకు మళ్ళీ 3 మంత్స్ దొరకను, ఇది నేను నేను కొన్ని అనుకుంటున్నాను, వాటి మీద కూర్చుందాం, నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. కూర్చుందాను సార్ అని 4 రోజులు కూర్చున్నాం, ఒక రోజు కానీ వెళ్ళి 4 రోజులు మళ్ళీ అక్కడ బట్టలు కొనుక్కొని రూమ్ తీసుకొని ఉండి 4 రోజులు కూర్చున్న తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాడు. నాలో ఉన్న కంటెంట్ లేకపోతే నాకున్న ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఇవన్నీ కూడా తనకు అర్థమైనాయి, అర్థమై చెప్పాను అండి. ఫస్ట్ టైం నేను ఒక సినిమా కథని విని ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా ఓకే చేసిన కథ ఇది, చాలా బాగా వస్తుంది, వర్కౌట్ చేయమన్నాడు.
ఆ తర్వాత విశ్వరూపం రిలీజ్ అవ్వటం, ఆయన స్ట్రగుల్లోకి వెళ్ళిపోవటం, అది డిలే అవ్వటం, తర్వాత దాని బడ్జెట్ వేరు, ఆయన ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ వేరు, దాంతో అట్లా పెండింగ్లో ఉంది అది. ఓకే, సో ఆ బడ్జెట్ ఆ బడ్జెట్ పెట్టి ఎవరైనా సినిమా చేస్తా అంటే రెడీగా ఉంది, స్క్రిప్ట్ రెడీగా ఉంది, హీరో రెడీగా ఉన్నాడు, డైరెక్టర్ కూడా రెడీగా ఉన్నాడు. ఎన్ని ఎన్ని కోట్లు అవుతాయి? దాదాపు 95 కోట్లు అవుతుంది అది. అప్పట్లోనే మేము 75 క్రోర్స్ బడ్జెట్ ఆ రోజు మేము మాట్లాడుకున్న రోజు, ఆ రోజు ఆయనకి 75 క్రోర్స్ మార్కెట్ ఉంది. ఆ రోజు 65 to 70 ఉంది ఆ రోజు ఆయనకి. సినిమా హైప్ను బట్టి లాస్ రాదనే దాంతో దిగాం. సో అది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఏంది సరిగ్గా ఇక్కడ అంటే ఇక్కడ ఆదరణ ఎక్కువగా లేదన్నట్టు అటు సైడ్ వెళ్ళారా? అదర్ లాంగ్వేజ్ తమిళ్ కానీ మలయాళం కూడా ట్రై చేశారు నేను మోహన్ లాల్ గారితో. మోహన్ లాల్తో చేస్తాను నేను ఎప్పటికంటే ఇక్కడ అంతే అంటే అనేక రకాల ప్రయత్నాల్లో ఏదో ఒకటి సెట్ అయితే మనల్ని మనం మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని మీదనే ప్రయత్నాలు చేయటం. ఒక దగ్గర ఆగిపోకుండా అనేక ప్రయత్నాల్లో ఏదో ఒకటి మనకు కనెక్ట్ అవుతుంది కదా అనే దాంతో. అసలు మీ మీ బాడీ లాంగ్వేజ్కి మీరు తీసే సినిమాలకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. మీ 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 మీరేమో చాలా సాఫ్ట్గా కనబడుతుంటారు సినిమాలు. సాఫ్ట్గానే యాక్చువల్గా సినిమాలు ఏమో ఆవేశంగా ఉంటాయి. ఏంటి తేడా ఏంటి అసలు? అంటే అంతర్లో అంతర్లీనంగా ఉండే ఒక ఏదైతే ఉద్వేగము ఆవేదనం ఎంత కొంత కనబడొద్దుగా అపియరెన్స్లో కనబడొద్దుగా. అంటే అట్లాంటి టైం వచ్చినప్పుడు అట్లాగే ఉంటాను నేను, టైం వచ్చినప్పుడు అట్లాగే ఉంటాం. బట్ అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో అట్లా ఉంటాం కుదరదు కూడా. ఆర్టిఫిషియల్ అయితే ఉండొచ్చు, ఎప్పుడు కూడా కనబడలేదు అసలు. అంత అగ్రెసివ్గా కావచ్చు, బాడీ లాంగ్వేజ్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేదా బయట ప్రెస్లో కావచ్చు, ఉండదు, న్యాచురల్గా ఉండదు. కానీ బట్ మనం చెప్పే అంశానికి ఇన్నో మనం చెప్పేదానికి అంశంలో నిజాయితీ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. అంశం నిజమైందా, దాంట్లో ట్రూత్ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. మనం కూడా ఎట్లా బిహేవ్ చేస్తే జనం తట్టుకోలేరు కూడా, ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరు, జరిగే తట్టుకుంటే. ఇంకోటి ఆ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన చావుల గురించి, చనిపోయిన వాళ్ళు తెలంగాణ వాదులు, వాళ్ళ గురించి ఒక చిన్న పుకారు కూడా ఉంటుంది, అది నిజమైన చావులు కాదని కొంతమంది రకరకాల వాదనలు ఉంటాయి, దాన్ని ఎంతవరకు మీరు ఎట్లా ఉంటాయంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యమకారులు డబ్బులు తీసుకున్నారని, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చామని, లేకపోతే ఇదంతా ఏదో కఠిన పోస్ట్ చనిపోయాడని ఇలాంటివి ఉంటా ఉంటాయి. సో దాన్ని మనం కౌంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. త్యాగం ఈజ్ త్యాగం అంతే. త్యాగం అనేది అది అజరామరమైనది, అద్వితీయమైనది, దాని అసలు దానికి విలువ కట్టలేనిది అది. సో దాన్ని గౌరవించాలి అంతే, గౌరవించాలి. స్మృతి ఇరానీ గారు మీ సినిమాలో యాక్ట్ చేశారు, మొన్న పార్లమెంట్లో దడదడలాడించారు ఆవిడ, అది చూశారు? బిట్స్ చూసింటారు కదా మీరు కూడా? త్రా చూశాను అప్పుడు, ఎలా ఫీల్ అయ్యారు? షీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్ ఉంది, క్రియేటివ్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఓకే, సో గుడ్ లీడర్, గుడ్ యాక్ట్రెస్ అండ్ ఆల్సో లీడర్. ఓకే, మీరు తనని ఎలా తీసుకొచ్చారు జయపూల తెలంగాణలోకి? ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ ఫస్ట్ మాధవిని అప్రోచ్ అయ్యాం. తను అమెరికాలో సెటిల్ అయింది, తను రావటం కుదరలేదు. ఇట్లా చాలామందిని ట్రై చేయాలి అంటే రకరకాలు అనుకుని ఫైనల్గా సీత అనుకున్నాం, పుట్టిగా ఉంటుంది మళ్ళీ అనిపించింది. ఇట్లా చాలామందిని అనుకున్న తర్వాత ఫైనల్గా మాధవినే ఫిక్స్ అయ్యి వెయిట్ చేద్దాం అనిపించింది. వెయిట్ చేస్తే మళ్ళీ మూమెంట్ ఏదో మనం అనౌన్స్ చేసి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే బాగోదు కదా, ఇది వెయిట్ చేయడానికి లేదనిపించి సరే హిందీ యాక్ట్రెస్ని ట్రై చేద్దాం అనుకున్నాం. షబానాజిమ్ని అడిగాము, తను కలుద్దాం మాట్లాడదాం అంది. అట్లా ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అయిన తర్వాత టీవీలో ఏదో వస్తుంటే చూసిన తర్వాత ఏమో బాగుంది అనిపించింది. కొంచెం విగ్రహం అది సీరియల్స్ కదా, తను సీరియల్స్ చాలా ఫేమస్ అనిపించి వెనక్కి వెళ్ళి చూసి చూస్తే బాగుంది అనిపించింది. అప్పుడు మాట్లాడి సినిమా. ఓకే, మీ జీవితంలో కావచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటనలు ఏదైనా ఉంటే చెప్పండి. చాలా మీరు బాగా గుర్తుండిపోయి మీ మనసు గాయపడ్డా అంటే అవి ఏదో ఒకటో రెండో ఉంటే చెప్పొచ్చు, చాలా ఉంటాయి. చాలా ఉన్నట్లు ఏదో గుర్తుండిపోయి, చాలా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా, చాలా ఉంటే గుర్తుండవు, ఏదో ఒకటి రెండు అయితే జీవితంలో గుర్తుంటాయి, పలానా రోజు జరిగిందని చెప్పొచ్చు. ఒకటి గుర్తు తీసుకుంటారు, సుదీర్ఘమైన ప్రయాణం కదా, అంటే అనేకమైన పరిచయాలు, అనేకమైన ప్రయాణాలు, ఎక్కడెక్కడో తిరుగుతాము, ఎక్కడెవరితో కలుస్తాము, అంటే పరిచయాలు కూడా చాలా ఎక్కువ స్పాన్ ఉంటుంది నా పరిచయాలు కూడా, అంటే అనేక రంగాల్లో ఉంటుంది.
ఇట్లా అనేక రంగా ఉన్నప్పుడు నిజంగా కూడా అంత గాయపడ్డది అనేది చెప్పలేము. ఎందుకంటే డిజాల్వ్ చేసుకోవటం జరుగుతుంది, ఒక దశ తర్వాత మనల్ని మనం డిజాల్వ్ చేసుకోవాలి. ఈగోని మెయిన్గా ఈగోని డిజాల్వ్ చేసుకున్నప్పుడే క్రియేషన్ను ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వవు. సో అందుకోసం ఈగోని డిజాల్వ్ చేసుకునేవాడు, బుద్ధుడు అదే చెప్తాడు, ఎంప్టీ యువర్ మైండ్ అంటాడు, కోరికలు లేని సమాజాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసినవాడు, ఆ ప్రయత్నం ఉన్నవాడు గాయాలకి మందు రాసుకోవాల్సిన అవసరం లేదు, గాయాలకి బాధపడాల్సిన అవసరం లేదు. గాయాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనకు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఇవన్నీ గాలి బుడగల్లాగా నీటి బుడగల్లాగా ఎగిరిపోతూ ఉంటాయి. అవి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎవరికైనా గాయపరిచయం అనేది గుర్తు చేసుకోవాలి. అందుకని నేను ఒక సామెతను బాగా బాగా నమ్ముతాను, బాగా ఇష్టపడతాను కూడా. అందుకే ఒక గురువు చెప్తాడు, మా గురువు చెప్తాడు, ఉదయం లేచే ముందు నువ్వు దేవుడికి దండం పెట్టుకోవద్దు, నేను నాలుగకు దండం పెట్టుకోమంటాడు. తక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడు, తప్పు మాట్లాడకు అని. ఇంకో గురువు చెప్తాడు, గొడ్డలి మర్చిపోతుంది చెట్టు గుర్తు పెట్టుకుంటుంది అని. దెబ్బతిన్నది గుర్తుపెట్టుకుంటుంది, నరికిన గొడ్డలికి గుర్తుండదు ఏ చెట్టు నరికాడు, కానీ చెట్టు గుర్తు పెట్టుకుంటుంది గొడ్డలు నరికింది నిన్నాను. అట్లాగే మన మాటల్లో మాట్లాడే మాటలు మనకు తెలియకుండా ఉన్న గాయపరచకుండా ఉంటే చాలని కోరుకుంటుంటా నేను. అంటే ఒక దశ అయిపోయింది, ఒక దశలో అవసరం ఉన్నప్పుడు మాట్లాడాం, మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం, రేపు కూడా మాట్లాడతాం. అది ముళ్ళ చెట్టు గాయపడుతుందని గొడ్డలు ఏమి ఆగక్కర్లేదు, ముళ్ళ కంప కోసం గొడ్డలు ఆలోచించక్కర్లేదు. రేపు మాట్లాడాల్సిన టైంలో గాయపడాల్సిన టైంలో గాయపరుస్తాం, మాట్లాడతాం, దానికేం వెనకడుగు లేదు. అయితే దానికి ఒక ప్రయోజనం ఉండాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి, దానికి ఒక అది అది విశ్వనీయంగా ఉండాలి. ఆ ప్రయోజనం అనేది సమాజం కోసం అయి ఉండాలి. అటువంటిప్పుడు మాట్లాడటం వల్ల అది తప్పు కాదు, కానీ పర్సనలైజ్ అయ్యి ఎవరినైనా గాయపరిస్తే అది తప్పు అవుతుంది అనేది నేను ఇప్పుడు భావిస్తున్నాను. నేను అంటే జీవితంలో అనేకమైన రకాల గుణపాఠాలు నేర్చుకుంటూ చదువుకుంటూ తెలుసుకుంటూ ఇంకా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న భాగంగా మనం మాట్లాడే మాటల వల్ల ఇంకొకరు గాయపడుకుంటే చాలు, మన గాయం ఎంతలే అనేది ఈరోజున్న మెంటల్ స్టేటస్. మీకు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఎవరు? ఇండస్ట్రీలో శ్రీయర్ ఉండేవాడు, అంటే ఇంక వాడే అంతే. ఇప్పుడు పెద్దగా నేను అందరితో రాకపోవండి, పిఆర్ ఎక్కువ ఉండదు నాది, అది ఒక వీక్నెస్, నాకు అదొక మైనస్, వీక్నెస్ కాదు మైనస్. ఓకే, పిఆర్ ఎక్కువ ఉండకపోవటం కూడా ఒక మైనస్ ఇండస్ట్రీలో, అది ఎందుకో తెలియదు. మొదటి నుంచి కూడా పిఆర్ మెయింటైన్ చేయటం ఉండదు. ఓకే, నా పనిదే నేను చేసుకుంటూ పోవడం, సినిమా వస్తే ఆ సినిమా గురించి, లేకపోతే సినిమా కోసం ప్రయత్నం చేయటం, లేదా కథలు రాసుకోవటము, లేకుంటే ఏమైనా మీటింగ్ ఉంటే పోవటమో, లేకపోతే ఏమైనా సెమినార్లు ఉంటే పోవటమో, లేకపోతే ఇట్లాంటివి తప్ప పిఆర్ మెయింటైన్ చేసి రెగ్యులర్ టచ్లో ఉండి ఇట్లా అది తక్కువ ఉంటుంది. నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను, ఎవరితో టచ్లో ఉంటానంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతున్నారో వాళ్ళకు వాట్సాప్లో గుడ్ మార్నింగ్లో లేకపోతే రిసీవింగ్ సెండింగ్ అవి ఉంటాయి. కానీ ఆ గుడ్ ఫ్రెండ్స్ అంతా కూడా ఏంటంటే ప్రయోజనాలు ఆశించి పెట్టే మెసేజ్లు, రిసీవ్ చేసిన మెసేజ్లు కావు రెగ్యులర్. ఆ పిఆర్ మెయింటైన్ చేయడంలో మనకు ఆ వీక్నెస్ ఉంది. పొలిటికల్గా మీకు అత్యంత సన్నిహితుడు? పొలిటికల్గా కూడా అంతే కదా. ఓకే, హీరో ఇంకోటి ఫ్యూచర్ సినిమా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, ఆంధ్ర తెలంగాణ పరంగా ఎలా ఉండబోతుంది, మీ క్లియర్ పిక్చర్ ఏంటి? డెఫినెట్గా సినిమా అనేది అదొక క్రియేటివ్ జాబ్. అయితే ఈ క్రియేటివ్ జాబ్ అనేది పెట్టుబడి వర్గాలకుతోనో, లేకపోతే కొంతమంది మాత్రమే సంపన్నులు అవటం కోసం, కొంతమంది మాత్రమే ఆర్థిక వనరులు సమకూరటం కోసం ఇలాగ కొనసాగితే డెఫినెట్గా ఒక ప్యారలల్ సినిమా అంటూ ఉండదు. ఒక వాల్యూస్తో సినిమా చేసే మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. కాబట్టి రేపు గవర్నమెంట్ డెఫినెట్గా కూడా ఒక వాల్యూ ఉన్న సినిమాని, క్వాలిటీ సినిమాని, క్వాలిటీ కంటెంట్ని ప్రోత్సహించే భాగంగా ఇన్సెంటివ్స్ అవి ఇవో ప్రోత్సాహక అవకాశాలు ఇస్తే డెఫినెట్గా ఒక ప్యారలల్ సినిమా బతుకుతుంది, అట్లాగే మెయిన్ స్ట్రీమ్ సినిమా బతుకు. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఈరోజు ప్రాబ్లమ్స్ ఏం లేవు, హీరోయిజం ఉన్న సినిమాలకు ఉన్న సమస్యలు ఏం లేవు. వాళ్ళకైనా సమస్యలు ఉంటే అవి పీత బాధలు పీతాయి తప్ప అంతకన్నా ఏమి ఉండదు. కానీ చిన్న సినిమాకి, ఒక సమాంతరమైన సినిమాకి, ఒక అద్భుతమైన కంటెంట్ని చెప్పగలిగిన సినిమాకి ఈరోజు ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన రోజు రెండు కళ్ళలాగా సినిమా ఇండస్ట్రీ
తెలంగాణ సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, లేకపోతే విలువైన సినిమా కావచ్చు, విలువ లేని సినిమా కావచ్చు, ఇలా మనం ఎట్లాగైనా బేరీస్ చేసుకోవచ్చు. అట్లా రెండు సినిమాలు ఇక్కడ మన కడ సాధిస్తాయి. మీరు బాధపడ్డ సంఘటన ఒకటి చెప్తాను, చెప్పండి. బాధపడటం అంటే ఒక నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకోలేదు నా స్టూడెంట్ లైఫ్లో, కానీ కాకతాళీయంగా అనుకోకుండా జరిగిపోయింది. వెళ్ళిన తర్వాత సినిమా నేర్చుకున్నా నేను, వెళ్ళిన తర్వాత భాషలు నేర్చుకున్నా, వెళ్ళిన తర్వాత యాక్టర్స్ పేర్లు తెలుసుకున్నా, వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాని, తమిళ సినిమాని, కన్నడ సినిమాని, మలయాళం సినిమాని, ఇట్లా మరాఠీ సినిమాని, భోజ్పురి అప్పటికి లేదు, మరాఠీ సినిమాని, ఇట్లా అనేక బెంగాలీ సినిమాని, ఇట్లా అనేకమైన రచయితల నవలల్ని, కథల్ని, కథానికల్ని ఇట్లా రకరకాలుగా చదవటం, నేర్చుకోవటం. అది నేను సినిమాకి వచ్చిన తర్వాత నేను సినిమాని నేర్చుకుంటే తప్ప ఇక్కడ మనుగడ లేదు, సినిమా నేర్చుకోవటమే నా ఉద్దేశం, నా లక్ష్యం అదే. నేర్చుకున్న క్రమంలో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు ఎట్లాంటి సినిమా తీయాలనే మీమాంస ఉంటుంది. కమర్షియల్ సినిమా చేతితో ఎంటర్ అవ్వాలా, నేను ఇంతో కంటెంట్ ఉన్న సినిమాతో ఎంటర్ అవ్వాలనే ఒక మీమాంసలో ఉన్నప్పుడు కమర్షియల్ సినిమా కథలు రాసుకోవడం జరిగింది. హీరో బాలకృష్ణ కథ చెప్పటము, తను కూడా చేద్దాం ఈ సినిమా అని చెప్పి ఆ డిస్కషన్ జరుగుతున్న క్రమంలో నేను కోడైరెక్టర్గా పనిచేస్తూ నేను హైదరాబాద్కి రావటం ఆ సినిమా షూటింగ్ కోసం. హైదరాబాద్కి వచ్చి నేను మా ఊరు వెళ్ళినప్పుడు మార్నింగ్ పేపర్లో చూడటం జరిగింది, ఒలిగొండలో నలుగురు చిన్నపిల్లల్ని ఎన్కౌంటర్ చేసి చెట్ల గట్టి కాల్చారని. ఎందుకు అది బాగా చెలించిపోయాను, చిన్నపిల్లల్ని కాల్చడం ఏంటి అనేది అర్థం కాలేదు ఫస్ట్. అసలు వెళ్ళి నేను అప్పటికప్పుడు రెడీ అయిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ ఒలిగొండ, భువనగిరి, చౌటుప్పలు ఇవన్నీ తిరిగాను నేను. అక్కడ తిరిగిన తర్వాత ఆ ప్రాంతాల అవి తిరుగుతున్నప్పుడు ఆ నేల మీద ఏదో ఒక ఆవేదన, ఏదో ఒక వైబ్రేషన్, ఏదో చేయాలి మనం అనేది తెలియకుండానే ఆవహించింది. అది అక్కడ నుంచి మా ఊరు వెళ్ళిపోవటం, అక్కడ నుంచి రెండు మూడు రోజులు ఉంటాం. రెండు మూడు రోజులు కూడా ఎందుకో మనసు బాగాలేదు. మద్రాసుకు మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి, నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళాలని చెప్పి మద్రాసుకి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉన్న క్రమంలోనే కథ పుట్టింది. కథ పుట్టిన తర్వాత రోజా వాళ్ళ బ్రదర్ కుమారస్వామి రెడ్డి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, తను నాతో సినిమా చేద్దామని ప్రయత్నంలో ఉన్నాడు. నేను ఇంట్రడ్యూస్ చేస్తాను నేను సినిమా ఇండస్ట్రీ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఆ కమర్షియల్ కథ చేయాలనేది ఉండే తన మైండ్లో. రోజా సోలోగా ఒక కథ, లేకపోతే బాలకృష్ణతో ఇట్లా కమర్షియల్ సినిమాల మూడ్లో ఉన్నాం అందరం. ఇది అయిన తర్వాత నేను మెంటల్లో ఫిక్స్ అయిపోయాను, ఇంకా నేను సినిమా డైరెక్షన్ అంటూ చేస్తే ఈ సినిమాతో చేస్తాను, ఇంక లేకపోతే చేయను. ఈ సినిమా తర్వాత నేను ఏ సినిమా చేసిన అనేది ఫిక్స్ అయ్యాను. ఇది ముందు నా గుండెల్లోంచి బయటపడాలి, నా మనసులోంచి, నా మెదడులోంచి బయటికి రావాలి. వెళ్ళిన తర్వాత కుమార్ని కూర్చోబెట్టి ఆ కథలు కాదు నీకు కచ్చి కొత్త కథ చెప్తాను నేను అని కథ చెప్పాను. చెప్తే ఎక్సైట్ ఇది కూడా బాగుంది, ఇది చేద్దామన్నాడు. చేద్దామంటే ఎవరు ఎట్లా ఏంటంటే నేను మాట్లాడుతానని వెళ్ళి సాయంత్రానికి ఫోన్ చేశాడు. సెలవమణి గారి కథ వింటాడు, వెళ్ళి సెలవమణి గారికి కథ చెప్పాను. ఆయన 5 సార్లు ఏడ్చాడు. కథ వింటూనే మా తట్టుకోలేని ఏడుపుతో లోపలికి వెళ్ళిపోయాడు వచ్చేవాడు, తెలిసిపోద్ది కదా తట్టుకోలేని. తనకేంటి, తన కొంచెం ఎల్టీటీ లిటరేచర్తో బాగా సంబంధాలు ఉన్నాయి, అందుకోసం ఎక్కువ అటెంప్ట్ అయ్యాడు. ఓకే, మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ స్పందించాడు. కథ వినగానే నేను ప్రొడ్యూస్ నేనే చేస్తాను, ప్రొడ్యూస్ మూడు భాషలు చేద్దాం, మమ్ముటి, నక్సలైట్ క్యారెక్టర్ ఎవరని అడిగాడు. నేను కృష్ణగారితో చేయిస్తానని, కృష్ణగారే నాకు కావాలని చెప్పాను. పోలీస్ ఆఫీసర్ మమ్ముటి చేద్దాం అన్నాడు, ఆయన మమ్ముటితో సినిమా చేస్తున్నాడు. తర్వాత రోజా క్యారెక్టర్ రోజా, రాధిక క్యారెక్టర్ రాధిక, రమేష్ బాబు క్యారెక్టర్ ప్రశాంత్, ఇంకో హీరోయిన్ క్యారెక్టర్, ఇట్లా చేసుకొని ఇమీడియట్గా మమ్ముటికి కథ చెప్పటం, మమ్ముటి ఓకే అనటము, రాధిక చెప్తే రాధిక ఓకే అనటము, రోజా ఆటోమేటిక్గా ఓకే అనింది. ఇట్లా ప్రాజెక్టుకి విపరీతమైన హైప్ వచ్చింది. కృష్ణగారికి కథ చెప్తే కృష్ణగారి ముందు నేను క్యారెక్టర్ చేయనని చెప్పి కథ విని నేను ఈ సినిమాని ఫ్రీగానే చేస్తానని చెప్పటము, అయిపోయేసరికి ఎంత అయిపోయిందంటే ఇంకా కాస్టింగ్ ఫైనల్ అయిపోయింది, ఇంకా షూటింగ్కి వెళ్ళాలి. ఆ టైంలో December 31st సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే సెలవు మనీ మొత్తం వీళ్ళంతా బ్యాచ్ అంతా సెలవు సెలబ్రేషన్లో మొత్తం హీరోస్ ఎవరెవరు, పార్థివన్, విజయకాంత్, శరత్ కుమార్, సీత, ఇట్లా చాలామంది హీరోయిన్లు, హీరోలు, ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు, సెలవుని కాంటెంపరీ డైరెక్టర్స్, తర్వాత అప్కమింగ్ ఇప్పుడు ధరణి గిరణి అని ఇప్పుడు డైరెక్టర్లు అంతా వీళ్ళంతా అప్పుడు అసిస్టెంట్లు, వీళ్ళంతా పార్టీలో ఉంటే అక్కడ సెలవుని అనౌన్స్ చేశాడు. శంకర్ ఒక అద్భుతానికి అది చెప్పాడు, అసలు నేను 5 సార్లు ఏడ్చాను, నా వల్ల అసలు నా వల్ల కాలేదు, ఇట్లాంటి కథ ఎవడు చేయలేడేమో, అందుకోసం నేను సినిమా చేస్తున్నానని చెప్పడంతో విజయకాంత్కి వీళ్ళందరికీ ఒక అడ్మిరేషన్ వచ్చింది మన మీద. వీడియో తెలుగు కూడా ఏంటి ఇక్కడ తమిళ కజ్జిపో, తమిళ వాళ్ళకి చాలా ఎక్కువ
వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవడు మాకంటే గొప్పవాడు కదనే ఫీలింగ్లో ఉంటారు. వాడు వచ్చి తెలుగుడు వచ్చి ఇక్కడ కజేపడం ఏంటి, ఇక్కడ ఇంత ఎగ్జైటివ్ ఏంటి, లైన్ జస్ట్ ఒక 10 నిమిషాల్లో తమిళ్ లైన్ చెప్పాను మొత్తం. అసలు ఆ పార్టీలో ఉన్నారా? నేనున్నాను. ఆ 10 నిమిషాల్లో లైన్ చెప్పేసరికి ఆ మదర్ అండ్ సన్ రిలేషన్, మదర్ అండ్ సన్ కాన్సెప్ట్ చెప్పేసరికి అసలు అంతా ఎగ్జైట్ అయిపోయాను మొత్తం. ఎగ్జైట్ అయిపోయి ఆ నైట్ నైట్ రాధికకు ఫోన్ చేసి ఎంత గొప్ప కథ చేస్తున్నావు నువ్వు అని చెప్పి, ఇట్లా అది ఒక పీక్ అతి అంటే ఆ నైటు 2 గంటలకు 3 గంటలకు వెళ్తే నిద్ర రాలేదు. అంటే ఒక 3 భాషల్లో సినిమా చేస్తున్నాను డైరెక్టర్ గారు, నా ఫస్ట్ సినిమా. సో ఒక పెద్ద కాన్వాస్ ఇది. ఇంతమంది సినిమా స్టార్ట్ కాకముందు ఇంత అప్రిషియేషన్ దొరికింది, దీన్ని బాగా నిలబెట్టుకోవాలి, దీన్ని బాగా చేయాలి అనేది ఎట్లాగో అది అంతరాంతరాల్లో అది స్ట్రగుల్ సంఘర్షణ జరుగుతూ ఉంది. అప్పుడు ఆ ఆలోచనలు ఉన్న తర్వాత అట్లా కథ చేస్తున్నాను, మ్యూజిక్ కలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ చాలామందితో కలుస్తున్నాను, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అట్లా ఒక 3 నెలలు 4 నెలల తర్వాత అర్థమైపోయిందంటే ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తూ ఉంది. ఫైనల్గా 7-8 మంత్స్ తర్వాత తెలిసిందంటే ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సినిమా ఇప్పుడు చేయలేమనేది తెలిసింది. సో నేను హైదరాబాద్కి వచ్చాను. ఆ సినిమా కన్ఫర్మ్ అయిందని చెప్పి సినిమా చేసిన సినిమాని మానేసా. రాముడు వచ్చాడు సినిమా కోడేటర్ చేస్తే అది మానేసాను. వచ్చిన తర్వాత తెలుసుకుని ఈవి గారు పిలిపించాడు. సినిమా లేదట కదా ఇప్పుడు అంటే, లేదు సార్ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం, సార్ నువ్వు జాయిన్ అవ్వు నా దగ్గర అన్నాడు. ఆయన దగ్గర నేను పనిచేసాను, ఆలో బ్రదర్ చేశాను. అంటే నాకు ఇష్టం లేదు సార్ నేను చేయను అని చెప్పాను. అదేంటండి నేను సినిమా కోడేటర్ చేయను సార్, అయితే డైరెక్షన్ చేస్తే లేదు సార్ అని చెప్పాను. కొదన రామరెడ్డి గారు పిలిచాడు. లేదబ్బా నువ్వు చెయ్యి, ఈవి గారు అన్నాడు. ఏమో నేను డైరెక్షన్ చేసి కోడెక్టర్ చేసాను కదా, నువ్వు డైరెక్షన్ అవ్వలేదు, నువ్వు డైరెక్టర్ అవ్వలేదు, ఎందుకు నువ్వు అనవసరంగా దీనికి వెళ్తున్నావు, వద్దు చెయ్యి చేస్తే అవకాశం వస్తుంది, చేదురా సర్కిల్ పెరుగుతుంది కదా అన్నాడు. నేను ఆ ముళ్ళు లేను సార్, సినిమా అంటూ చేస్తే అది ఎన్కౌంటర్ సినిమా చేస్తాను, సరిగ్గా చేయను అని చెప్పి. తర్వాత కొదన రామరెడ్డి గారు పిలిచారు, చేయను సార్ అని చెప్పి. అంటే వీళ్ళిద్దరు నన్ను బాగా బాగా ప్రేమించేవాళ్ళు, ఎందుకంటే ఇద్దరి దగ్గర పనిచేశాను నేను. నా సిన్సియారిటీ, డెడికేషన్, ఇన్పుట్స్, ఎక్స్ట్రాలు ఉండకపోవటం, నా హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బాగా నచ్చేవాళ్ళు ఇద్దరికి, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. చేయండి సార్ అని చెప్పి వెళ్ళిపోయా. ఇంకా లాస్ట్ డే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సరే ఊరు వెళ్ళిపోదాం అనుకొని అప్పుడు అనుకున్నాను ఓడిపోయి వెళ్ళిపోతున్నానని. నేను గెలుస్తానని మాత్రం అక్కడికి వెళ్ళలేదు. అవకాశం వచ్చింది, ప్రభాట్ గారు తీసుకెళ్తా అన్నారు, సరే వెళ్ళిపోయా. ఎక్కడికో వెళ్ళాల్సిన ఉండి ఎక్కడికో వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత నేర్చుకున్నా, నేర్చుకుంటూ ఒక టార్గెట్ని పెట్టుకున్నా, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా. ఆ లక్ష్యం ఈరోజు ఇంకా నాకు అవకాశం రాదు అనిపించింది. ఇంత అద్భుతమైన కథ చేసుకున్నప్పుడే ఇంత అద్భుతమైన ఒక ఫీలు, ఎవరు కథ విన్నా కూడా ఎడవకుండా ఉండే పరిస్థితి, నోవానలేని పరిస్థితిలో ఉన్నప్పుడే నేను సినిమా చేయలేకపోయానంటే ఇంకా నేను సినిమా చేయలేను. ఎందుకంటే అప్పటికి చాలా ప్రయత్నాలు చేశాను నేను, వేరే రకరకాల కథలతో చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇంకా ఓడిపోయి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. మళ్ళీ బ్యాక్ టు పెవిలేను, మా ఊరు వెళ్తున్నాను, మిల్లు ఉంది మిల్లు పట్టుకొని బతుకుదాం అనుకున్నాను. ఇంకా దూరంగా ఉండిపోవాలని వెళ్ళిపోదాం అనుకున్నాను. మెంటల్లో ఫిక్స్ అయిపోయింది, మంది కాదు ఈ రంగం, మంది కాదు ఇక్కడికి మనకు అవకాశాలు రావు, దీనికే రాకపోతే ఇంకా దీనికి రావు అని వెళ్ళిపోయా. ఇంకా అప్పుడు పాటలు కూడా రెడీ చేసుకున్నాను, నేను పాట రాసిన. వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి అక్కడికి, అర్జెంటుగా రా కృష్ణ గారు రమ్మంటున్నారని. కోడేటర్ చేసిన అవి అని ఫ్రెండ్ ఉండేవాడు, రమ్మంటున్నాడే అంటే ఏం చేస్తాంలే ఇప్పుడు, కృష్ణ గారు రమ్మన్నా కూడా పద్మాలయాలు చేయమంటాడు, మనం అనుకున్నట్టు చేయలేమేమో అనే ఒక ఇది ఉండేది. సో పెద్దగా రియాక్ట్ అయ్యేవాని కాదు. 2 సార్లు 3 రోజు 4 రోజు కూడా ఫోన్ చేశారు, రావా నువ్వు రమ్మంటుంటే కృష్ణ గారిని రమ్మంటుంటాను. సరే కృష్ణ గారు అంటే నాకు బాగా అభిమానం, నేను అల్లూరి సీతారామరాజు చూసి ఆయన ఫ్యాన్గా, అంటే ఫ్యాన్ అంటే మేమే దండలేయటం అట్లాంటివే కానీ ఒక అభిమానం అనేది ఉంది ఆయన మీద నాకు. అయితే సరే రమ్మంటున్నారు కదా కనీసం ఆయన కలుద్దాము, ఎందుకంటే ఆయన కథ వినగానే నేను ఫ్రీగా చేస్తాను అని చెప్పాడు, ఎంకరేజ్ చేసాడు. సో బై రెస్పెక్ట్ కలుద్దాం అని చెప్పి సరే అని హైదరాబాద్కి వచ్చాను. రాగానే స్కూటర్ వేసుకొని వచ్చి నన్ను పద్మలక్ష్మి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మొత్తము 14-15 మంది వెయిట్ చేస్తున్నారు నా కోసం. కృష్ణ గారు, ఆదిశేషగిరావు గారు, హనుమంతరావు గారు, వి మసవనరావు గారు, డూండి గారు, పి సాంబశివరావు గారు, పి చంద్రశేఖర రెడ్డి గారు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే ఓళ్ళని పెద్ద పేర్లు డూండి గారితో సహా.
చూసారు సాగేం నీకు కథ చెప్తామని అందరు నమ్మన్నాయని అన్నాడు. ఒక్కసారి అవునా సరే బయటకు వచ్చి మేము కథ చెప్పమంటున్నారు అంటే నువ్వు చెప్పంటే ఒక పది నిమిషాలు ఆలోచించి లోపలికి వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పగానే రూండి గారు ఇమ్మీడియట్గా లేచి కృష్ణ గారు షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా రేపటి నుంచి మొదలుపెట్టి కృష్ణ ఏం డైరెక్టర్ దగ్గర మొత్తం ఉంది మొత్తం సినిమా చూపించాడు మాకు రేపటి నుంచి మొదలుపెట్టమన్నాడు ఆయన తెలిపాడు. అందరూ విపరీతంగా అప్రిషియేట్ చేశారు. కృష్ణ గారు ఇమ్మీడియట్గా కథ చెప్పటం 15 రోజుల్లో సినిమా స్టార్ట్ అయింది. సో ఈ కథ స్టార్ట్ అవ్వడానికి ఈ గమ్యం ఇంక ఇది మంది కాదని వదిలి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉండే స్ట్రగుల్ ఏదైతే ఉందో ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ బాధ ఏదైతే ఉందో అంటే ఓడిపోయిన వాడు చచ్చిపోయిన వాడితో సమానం అంటారు. కానీ ఓడిపోయి చచ్చిపోకూడదు అనేది నాకు బలమైన కోరిక ఉంటుంది. చచ్చిపో ఓడిపోతే చచ్చిపోవద్దు, గెలిచి చచ్చిపోవాలి. లేకపోతే చావులో గెలుపుని చూడాలి, రెండిట్లో ఏదో ఉండాలి. గెలవని గెలుస్తూ చచ్చిపోవాలి, లేకపోతే గెలిచి చచ్చిపోవాలి, లేకపోతే చావులో గెలుపుని చూడాలి. కానీ నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నానే. నేను 13 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేసి నేర్చుకొని తెలుసుకొని అనేకమైన కష్టాలు పడి తిని తినక ఇంత ఇంత స్ట్రగుల్ చేసి ఒక డైరెక్టర్ అవ్వలేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాను అనే ఒక బాధ ఎత్తుందో. ఇంగ్లీవన్ బస్ స్టాండ్లో బస్ ఎక్కినప్పుడు ఉండే బాధ అతీతమైంది. డెఫినెట్గా ఎన్నో రాత్రి లేచా అప్పుడు సినిమా పెండింగ్లో ఉన్నప్పుడు విపరీతంగా ఏడ్చాను నైట్లు. అంటే రకరకాలుగా ఉండేది ఆ ఏడుపు కారణాలు, అనేక రకాలు అవలే అనేక రకాలు ఉండేది. ఎందుకంటే ఆ సినిమాలోని కథల్ని ఆ ఎల్లమ్మ క్యారెక్టర్ని తెలుసుకుంటూ బాండేజ్ని కథలో ఉన్న అంశాలని స్వర్ణకి ఎన్కౌంటర్ని ఇట్లా నన్ను ప్రతిరోజు వెంటాడుతుండేవి. ఒక కథ కమర్షియల్ కథ చేస్తే అది చేసినా చేయకపోయినా ఇట్లా టేక్ ఇట్ ఈజీగా ఉంటుంది. కానీ ఒక హృదయాన్ని కత్తుకునే కథని, హృదయం నుంచి పుట్టే కథని, మనసులోంచి మెదసులోంచి రంగరించుకొని వచ్చే ఒక భావావేశాన్ని, ఒక ఒక దృశ్యీకరణని మర్చిపోవటం కష్టం. అది వెంటాడుతుంది. అది ఎంత వెంటాడుతుంది అంటే దానికి ఉదాహరణ చేయబోల తెలంగాణ శ్రీకాంత్ సుసైడ్ యాదయ్య సుసైడ్స్ వెంటాడి నేను నన్ను అలా గుండెల మీద పెట్టుకొని తిరిగిన నేను. శ్రీకాంత్ది యాదయ్యది గుండెల మీద పెట్టుకొని సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అలా గుండెల మీద ఉంది అది. అట్లా అట్లా ఉండి ఉండిపోతుంది అది. అది బయటకు వచ్చే వరకు నేను చెప్పవలసిన జనాలు చెప్పేంత వరకు ఆ వేడి ఆవేశం చల్లారదు. సో ఆ బస్ ఎక్కి అనేక రాత్రులు ఏడ్చాను నేను. సినిమా ఆగిపోయినప్పుడు ఏడ్చాను, తర్వాత నేను బస్ ఎక్కినప్పుడు దాదాపు 2 గంటలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయా. అదే పెయిన్ ఉంటుంది ఉంటుంది కదా, అంటే ఓడిపోయి వెళ్ళకూడదు కదా. ఎస్ ఎస్ 13 ఇయర్స్ స్ట్రగుల్ అది. రోజా గారిని ఉన్నారా ఎన్కౌంటర్ సినిమా రోజా గారు ఉన్నారు కదా, అది ఎప్పటికీ వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చింది ఎప్పుడు? సమరం బిఫోర్ సమరం తర్వాత? సమరం తర్వాత. అది సమరం తర్వాత. తర్వాత లాటి అనే సినిమా కూడా తీశారు. అలా కాదు, మీ ప్రాబ్లం వచ్చింది సమరం తర్వాతేనా? తర్వాత. ఓకే. సో అట్లాంటివి ఉన్నాయి, పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్లోనే ఆ స్ట్రగుల్స్లోనే విన్నింగ్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, మళ్ళీ పెయిన్స్ ఉంటాయి, విన్నింగ్స్ ఉంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, గుణపాఠాలు ఉంటాయి, నేర్చుకుంటాం, గెలుచుకుంటాం, తెలుసుకుంటాం. అంతే సార్, జీవితం అంటే ఓచుకోవాలి, నేర్చుకోవాలి, గెలుచుకోవాలి. అదే సహనంతో నేర్చుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, ఫైనల్గా గెలుచుకోవాలి. గెలిచిన జీవితమే జీవితం. గెలుచుకోవడం కోసమే ప్రయత్నం చేయాలి. గెలుపు కోసం బతకాలి, బతకడం కోసం గెలవాలి. గెలుపు అంటే బ్రతుకు, బ్రతుకంటే గెలుపు. ఒకటి నమ్ముతారా, ఒక ప్రాంతం పరంగానో ఒక కులం పరంగానో తొక్కేస్తే తొక్కేది కాదు కళ అని ఎప్పుడైనా ఖచ్చితంగా వస్తుంది. అంటే ఒకటి దాంట్లో ఎవరిని నిందించే సూర్య అటచేతి కట్టం పెట్టి సూర్యకాంతిని ఆపలేనట్టు ఒకళ్ళని క్రియేషన్ని, ఒకళ్ళని తపస్సుని, ఒకళ్ళని మేధస్సుని ఎవరు ఆపలేడు. అట్లా ఆపగలిగితే అంబేద్కర్ లేడు, అట్లా ఆపగలిగితే మహాత్మా జ్యోతిరావు పూలే లేడు, అట్లా ఆపగలిగితే అనేకమైన మేధావులు లేరు. సో ఒకరోజు అడ్డం పడవచ్చు, 2 రోజు అడ్డం పడవచ్చు, కానీ 3 రోజు కళ్ళు తెరుస్తారు, లేకుంటే కళ్ళు తెరిపించే అవకాశం వస్తుంది. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ చేసుకుంటున్నాను. అదే ప్రయత్నంలో దాదాపు ఒక 5-6 నెలలుగా దాని మీద తపస్సు చేస్తున్నాను. అది అవుట్పుట్ బాగా వస్తుందని అనిపిస్తూ ఉంది. అది బాగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వాళ్ళతో అదే ఇంకా అది ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను నా సినిమాల ద్వారా నేర్చుకుంది ఏంటంటే మిస్కాస్టింగ్ అనేది సినిమాకు ఉండకూడదు అనేది. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత, స్క్రిప్ట్లో ఉండే క్యారెక్టరైజేషన్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా దాని షేప్ ఎట్లా మారుతుందో తెలుసుకొని దాన్ని బట్టి క్యాస్టింగ్
ప్రొడ్యూసర్స్ ఎస్టాబ్లిష్డా కొత్త వాళ్ళు? ఇంతవరకు ప్రొడ్యూసర్ అయితే అనుకోలేక నేనే చేసుకుంటున్నాను. ఎవరైనా ఆ రోజుకి ఉన్న ప్రొడ్యూసర్స్ ఎట్లా ఉంటారు, కొత్త వాళ్ళతో అంటే ఎవరు రాకపోవచ్చు, మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ఎస్టాబ్లిష్ హీరో ఉన్న లేకపోతే కొంచెం మార్కెట్ ఉన్న హీరో దొరికితే ఎవరు దొరుకుతారు మనకి. అంటే మళ్ళీ మీ స్టైల్ ఆఫ్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే జనరల్? జనరల్గానే అంటే నేను ఒక స్టైల్లో ఏం తెలియదు, అంటే అంశం ఉంటుందేమో కానీ భద్రాచలానికి జయమందరికి సంబంధం ఉండదు, ఆయుధానికి రాముకి సంబంధం ఉండదు, ఇట్లా ఒకదానికోటి సంబంధం లేకుండానే సినిమాలు చేస్తాయి. ఇష్యూ ఉంటుంది అంటే ఉంటుంది, కంటెంట్లో ఉంటుంది అది. ఆ కంటెంట్లో దాని ఫుటేజ్ ఎంత ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎంత ఉండాలి. ఎందుకంటే క్యాస్టింగ్ ఇప్పుడు ఒక అంశం చెప్పాలి, నాకున్న స్ట్రగుల్ నాకున్న సమస్య కూడా అదే. నేను కథ అనుకుంటే అది తెలియకుండా ఒక అంశం వరకు వెళ్ళిపోతుంది, లేకుంటే ఒక మెసేజ్ వైపు వెళ్ళిపోతుంది, లేకుంటే ఒక కాన్సెప్ట్ ఒక కంటెంట్ని లేకుండా నేను కట్ చేయలేను. ఏదో ఒక ఇన్స్పైరింగ్ పాయింట్ లేకుండా నేను కథ మూవ్ అవ్వదు, అంటే మూమెంట్ రాదు. గాలి పోగు చేసి సినిమా చేయలేము, అంటే నాలుగు కామెడీ సినిమాతోనో లేకపోతే లైట్ కథతోనో అట్లా సినిమాలు చేయొచ్చు, చేసి హిట్ అవుతున్నాయి. అది కూడా విద్యే, అది కూడా ఒక ప్రతివే, నేను దాన్ని తక్కువ చేయట్లేదు. నాకున్న వీక్నెస్, నాకున్న మైనస్ ఏంటంటే ఒక గాలి పోగు చేయటం తెలియదు. ఏదన్నా సాలిడ్గా ఒక పాయింట్ దొరికితేనే దాని మీద తిరిగి తిరిగి స్ట్రగుల్ చేసి తిరిగి కేస్ స్టడీ చేసి దాన్ని మదనం చేసుకొని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని ఒక కథ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మిస్కాస్టింగ్ జరిగింది అనుకోండి, అది ఫెయిల్ అవుతుంది. దాని తగ్గట్టుగా క్యాస్టింగ్ తీసుకొస్తే ఆ ఎక్స్పీరియన్సెస్ని ఆ ఇంపాక్ట్ని మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఫైనల్ అవుట్పుట్లో ఒక క్యారెక్టర్కి ఆ ఇమేజ్ యాక్టర్ దొరకకపోతే ఆ సినిమా చేయలేము. ఇంతకుముందు ఏమో ఏదో ఒక రకంగా చేద్దామని, కథ బాగుంది కదా చేద్దామని మూడ్లోకి వెళ్ళిపోయేవాడిని, కానీ డ్రామా ఎక్స్పీరియన్స్తో అటు ఆ మూడ్లో నుంచి బయటకు వచ్చాను నేను. ఇప్పుడు జేబుల్ తెలంగాణకి వచ్చేసరికి అందరు కొత్త వాళ్ళతో అనుకున్నాను, ఫస్ట్ అంత కొత్త పిల్లలు తెలంగాణ పిల్లలతో అనుకుని అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఆ తర్వాత కథ పెరుగుతున్న కొద్ది ఒక క్యారెక్టర్ వచ్చింది, అంటే ఉమెన్ క్యారెక్టర్ మరణించింది తెలంగాణ తల్లి క్యారెక్టర్, జబదవ క్యారెక్టర్ కథ గమనంలో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఒక యాక్టర్ కావాలి, సరే అని కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ స్క్రీన్ ఏజ్ ఇమేజ్ సరిపోదు అతనికి, కానీ మనము వద్దనక ముందే తనే వాలంటరీగా తను ఇది చేసాడు. అప్పుడు సరే అప్పుడు కొంచెం ఉన్న స్క్రీన్ ఏజ్ ఇమేజ్ కావాలి, ఒక వంశం చెప్తున్నాం, ఒక మూడు తరాల కథ చెప్తున్నాం, చెప్పినప్పుడు కొంచెం గుర్తుపట్టగలగాలి, ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలి. ఎందుకంటే చిన్న చిన్న క్యారెక్టర్లు కదా, ఈ చిన్న చిన్న అంశాలు వచ్చేటప్పుడు కొత్త కొత్తలను పెడితే అర్థం చేసుకోవడానికి వాడిని గుర్తుపట్టడానికి జనం టైం పడుతుంది, ఆ టైం పట్టే కాలం అంతా వృధా అయిపోతుంది. అంటే వాడు ఎంటర్టైన్ చేయబడాడు, కంటెంట్కి రిసీవింగ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకోసం ఒక ఏజ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు అయితే పలానైనా అనుకుంటే వాడు ఏం చెప్తున్నాడో వింటాడు, అంటే ఐడెంటిఫై చేయాలి ఇమీడియట్గా. సో ఇట్లాంటి సమస్యలు నా కథలకు ఉంటాయి. కొత్త కంప్లీట్ కొత్త వాళ్ళతో ఒక చిన్న ఫన్నీ కంటెంట్ తీసుకుని వెళ్ళిపోతే అసలు సమస్య లేదు, నాకు చేసుకోవచ్చు. కానీ అది తెలియకుండా దాంట్లో ఏదో ఒకటి మిక్స్ అవ్వటము, ఆ మిక్స్ అయిన దాంట్లో కొంచెం రిజిస్టర్డ్ ఫేస్ కావాలని కోరుకోవటం, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ అడ్రస్ నుంచి బయటపడటానికి టైం పడుతుంది నాకు. నేను మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను డిప్లొమా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి వెళ్ళాను నేను. ఓకే, ఏది సినిమా గురించేనా లేకపోతే? పాలిటెక్నిక్ చేస్తూ ఉండగా ఏదో చిన్న మా కాలేజీలో ఏదో మటర్ జరగటం, వాలంటరీగా అది కాలేజ్ 1 మంత్ కోసం మూతపడటం, ఆ టైంలో నేను ఎటు వెళ్దాం అనుకుని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవటం. ఇలా ప్రభాకర్ రెడ్డి గారు మాది పక్కపక్క ఊళ్ళు, నేను రాసిన పోయిట్రీ చూసి నువ్వు మద్రాసు రమ్మంటాం, అట్లా జరిగిపోయింది అది. ఓకే సార్, మీ కొత్త ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలని, మళ్ళీ మీరు ట్రాక్లోకి రావాలని. థ్యాంక్ యూ.